ओके सर वेलकम टू दि सेशन हुजूर्नगर निजर्ग अरविलु नालगो रोज शिक्षण कार्यक्रम की गौरव डीओ गार मरियु कोर्स कोऑर्डिनेटर व्यवहार एमईओलु श्री चत्रुनायक गारु सैदानायक गारु अदे विधंगा आरपीलु डीआरपीलु टेक्निकल सिब्बंदी व्यूअर्स एलएफएल हेडमास्टर्स मरियु एजीटी उपाध्याय सोदरुलंदरिकी शिक्षण कार्यक्रम की परोक्षंगा सहकरिस्तुन्नटुवंटि सीआरपीलकु अंदरिकी कूडा हृदयपूर्वक स्वागत सुस्वागत गत मूड रोजुलुगा मन लक्ष्य दिशगा चक्कटि प्रणालिकतो चक्कटि प्रेजेंटेशन्लतोने मन अरविलु कार्यक्रमान्नि दिग्विजयं चेस्तुन्नाम ముఖ్యంగా ఈ జూమ్ కును ఫిజికల్ మీటింగ్స్ కి పోల్చి చూసినప్పుడు ఒక విధంగా చూసినట్లయితే దేని లాభాలు దేని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ దానికే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి నేను ఈ జూమ్ శిక్షణను అయితే ఆశాంతం ఆస్వాదిస్తున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ ఇంటరాక్షన్స్ బాగుంది, ఇంటరాక్టివ్ గా ఉంది. ఇది ఒక ఒక సందర్భంలో కొన్ని కొన్ని సందర్భాల్లో రిసోర్స్ పర్సన్స్ ఒక క్వశ్చన్ ఫోన్ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ప్రతిస్పందించండి అన్నప్పుడు మరి ఫిజికల్ గా అయితే ఎక్కువ సమయం తీసుకుంటది అందరి ప్రతిస్పందనలు వినడానికి, కానీ ఇదే జూమ్ లో అయితే తక్కువ సమయంలో ఎక్కువ మంది చాట్ బాక్స్ లో వారి యొక్క ప్రతిస్పందనలు రెస్పాన్సెస్ ఇవ్వచ్చు. అయితే సమయం అనేది ఇక్కడ ఆదా అవుతుందేమో అనేది నాకు అనిపించింది. సో మరి అరవిల్లు శిక్షణ కార్యక్రమంలో ఈరోజు ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సినటువంటిది ఏంటంటే కృత్యాలు. సోమవారం రోజు మైండ్ఫుల్నెస్ అనుకున్నాం, మంగళ బుధవారం నాడు స్టోరీస్ అనుకున్నాం, ఇకపోతే గురు శుక్రవారాల్లో యాక్టివిటీస్. మరి వై యాక్టివిటీస్, వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ యాక్టివిటీస్, విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద యాక్టివిటీస్ కనుక మనం ఆలోచించినట్లయితే మనం ముందు రోజే అనుకున్నాం, ఇంట్రడక్షన్ రోజే అనుకున్నాం, విలువలు అనేవి కేవలం బోధిస్తే వచ్చాయి కావు, విలువలను ఆచరిస్తేనే వస్తాయని అనుకున్నాం. మరి పూర్తిగా పిల్లవాళ్ళు మానసికంగా సంసిద్ధులై మరి పాఠశాలలో మొట్టమొదటి 2 నిమిషాలు, ఏది మంగళవారం నుంచి శనివారం వరకు మొట్టమొదటి 2 నిమిషాలు మైండ్ఫుల్నెస్ కేటాయిస్తారన్న విషయం మనందరం గ్రహించాం. అదేవిధంగా విలువలను జొప్పిస్తూ మనం కథలు చెప్పుకుంటున్నాం. ఈ కథలు కూడా 4 రకాలని మనం చెప్పుకున్నాం. ఒకటి సెల్ఫ్, ఫ్యామిలీ, సొసైటీ అండ్ ఎన్విరాన్మెంట్కు సంబంధించి విలువలను జోడించే విధంగా కథలు చెప్పుకుంటున్నాం. మరి ఆ విన్నటువంటి చాలా షార్ట్ స్టోరీస్, చిన్న చిన్న కథలను మరి ఆయన మననం చేసుకొని ఇంటి దగ్గర కూడా తల్లిదండ్రులకు నైబర్స్కు ఇరుగు పొరుగు వారికి చెప్పి మళ్ళీ మరుసటి రోజు వచ్చాక బుధవారం నాడు తను క్లాసులో అందరి సమక్షంలో కూడా కథలను స్వీయ అనుభవాలను ఎవరెవరు ఆచరించారు ఆయన ఏమేమి గమనించాడు అనేటువంటి అన్ని విషయాలను విద్యార్థి తరగతి గదిలో చెప్తాడనేటువంటి విషయం, బాల్యం నుంచే విలువలను గుర్తించడం విలువలను ఆచరించడం అనేది మనం ఇక్కడ నేర్పిస్తున్నాం. కాబట్టి మనం చదువుతో పాటు ఒక మంచి పౌరుణ్ణి తయారు చేయడం కోసం మనం కంకణబద్ధులై ఆ దిశలో ఈ రూపొందించుకున్న కార్యక్రమమే అరవిల్లు కార్యక్రమం అనేది మనందరూ తెలుసు. మరి నేను అనుకున్నాను ఈ మైండ్ఫుల్నెస్ అనేది ఏ విధంగా చెప్తారో టీచర్స్ అనుకున్నా, కానీ ఎక్కువ సంఖ్యలో మెడిటేషన్కి సంబంధించి అవగాహన ఉన్న ఉపాధ్యాయులు ఉండడం, మరి వారు విజువలైజేషన్తో నా ఎదురుగానే ఉపాధ్యాయులు అందరు ఉన్నారు, కళ్ళు మూసుకోండి అనగానే మూసుకుంటున్నారు, ఒక కొండలాగా కూర్చోండి అనగానే కూర్చుంటున్నారు అని వారు ఊహించుకొని ఏదైతే యాక్టివిటీస్ చేయించారో చాలా విజయవంతమైంది ఆ యాక్టివిటీస్ అని నేను భావిస్తున్నా. ఇకపోతే కథల మీద పూర్తి అవగాహన వచ్చిందని అనుకుంటున్నా నేను. అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మన ఉపాధ్యాయులు ఆర్పీలు మనకు అందించడం జరిగింది కథల మీద. ఇక్కడ ఒక చిన్న సందర్భం మనం ఒకటి రెండు కథల గురించి నేను మీకు మీ ముందు ఉంచదలుచుకున్నా నేను. ఒక మదరు అనే ఆవిడ ఒక 6 ఇయర్స్ బాబు ఉంటాడండి,
ఒక తల్లికి 6 ఇయర్స్ బాబు ఉంటాడు. అయితే అతనికి హ్యాండ్ రైటింగ్ నేర్పించే క్రమంలో ఆ బాబు ఒక స్ట్రైట్ లైన్ గీయమంటే చాలా వంకర టింకరగా గీస్తుంటాడు ఆ లైన్. అప్పుడు ఆ తల్లికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఎప్పుడు అరిచేది, చివాట్లు పెట్టేది పిల్లవాడి మీద, నువ్వు ఒక చిన్న లైన్ చక్కగా స్ట్రైట్ గా గీయలేకపోతున్నావు అని చెప్పి చివాట్లు పెట్టేది. ఇప్పుడు నేను చెప్పే సన్నివేశంలో రెండే రెండు పాత్రలు ఉంటాయి, 6 సంవత్సరాల బాబు, తల్లి. అదే బాబు ఒక సీరియస్ కండిషన్ లో వెంటిలేటర్ మీద ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది అదే బాబు. అయితే ఎంత సీరియస్ కండిషన్ ఉన్నది అంటే తల్లి చాలా బాధపడుతుంటది, అరే మా బాబు కోలుకోవాలి, తిరిగి సామాన్య మామూలు పరిస్థితి రావాలి, పూర్తిగా ఆరోగ్యవంతుడు కావాలని చెప్పి ఆమె బాధపడుతుంటది. అయితే అక్కడ వెంటిలేటర్లో పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే అసలు గుండె కొట్టుకోవడం కానీ శ్వాస తీసుకోవడం కానీ పూర్తిగా ఆగిపోయే సందర్భంలోనే వెంటిలేటర్ మీద పెట్టే పరిస్థితి వస్తుంది అనే విషయం మనందరూ తెలుసు. అయితే ఆ వెంటిలేటర్లో పెట్టినాక కాసేపటికి ఆ పిల్లవాడు ఒక చిన్న శ్వాస తీసుకుంటాడు, అప్పుడు ఈసీజీ మీద ఒక చిన్న వంకర టింకర లైన్ వస్తుంది. అప్పుడు మామూలుగా పిల్లవాడు పెన్నుతో రాసినప్పుడు వంకర టింకర్ వస్తే ఇరిటేట్ అయ్యే మదరు ఆ ఈసీజీలో వంకర టింకర లైన్ వచ్చినప్పుడు ఏం కోరుకుంటుంది అంటే, మళ్ళొక్క శ్వాస తీసుకున్నానా, మళ్ళొక్క శ్వాస తీసుకున్నట్లయితే ఎలాంటి లైన్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను, నాకు కావాల్సింది నువ్వు శ్వాస తీసుకోవటమే, లైన్ కాదు నాకు ముఖ్యం అని చెప్పి ఆ యొక్క మదరు కోరుకుంటుంది. అంటే ఈ చిన్న సన్నివేశం సందర్భాన్ని మనం ఒక వివరించి చెప్పాం. అంటే ఇక్కడ దీన్ని విశ్లేషించుకుంటే చాలా 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 అర్థాలు వస్తాయి. కాబట్టి ఇలాంటివి అందించడం వల్ల ఆ పిల్లవాడికి చాలా ఎక్కువ కాలం దీర్ఘకాలం గుర్తుండిపోతుంది. తర్వాత మా అమ్మ స్వభావం ఏంటి, మా అమ్మ ఎప్పుడైనా అమ్మే, ఏ సందర్భంలోనే అమ్మ కోపం మీద మందలించినప్పుడైనా అమ్మే, బా ఆపదలో ఉన్నప్పుడు మనకు మంచి జరగాలని కోరుకునేది అమ్మే అనేటువంటి విషయాన్ని పిల్లవాడు ఇక్కడ గ్రహించే అవకాశం ఉంది అని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఒక పిల్లవాడు తల్లి గర్భంలో ఉన్నాడు, తల్లి గర్భంలో ఉండి ఒక శిశువు తల్లి గర్భంలో ఉండి లోపల తంతున్నాడు, తల్లి యొక్క పొట్టను తంతున్నాడు. తంతున్నప్పుడు ఆ తల్లి చాలా సంతోషిస్తుంది, వారి యొక్క ప్రేమ అనిర్వచనీయమైనది, మన మాటల్లో వర్ణించలేనిది, అద్భుతమైనటువంటి ప్రేమగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆమె అంత బాధను భరిస్తూ కూడా మళ్ళీ తన్నిన ప్రతిసారి ఆమె ప్రేమ రెట్టింపు అవుతూ వస్తుంది. తర్వాత ఆమె కోరుకునేదల్లా ఒకటే, ఈ పిల్లవాడు తంతున్నంతసేపు ప్రేమ రెట్టింపు అవుతూ ఆనందిస్తూ చివరికి ఆమె ఆశించేది ఒకటే, ఆ శిశువు నా అరచేతుల్లోకి ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న ఈ మోడ్రన్ కథలు ఈ విధంగానే ఉంటాయండి. మనం ఆధునికత ప్రపంచంలో ఉండే చెప్పుకునేటువంటి సంఘటనలే కథలుగా మనం భావించవచ్చు. అయితే ఇప్పుడు మనందరూ తెలుసు, మన పాఠశాలల్లో చిరు తిండ్లు అమ్మేవాళ్ళు, ఐస్ క్రీంలు అమ్మేవాళ్ళు వస్తుంటారు. అయితే పాఠశాలలు ప్రారంభం అవుతాయి ఇక అని ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళ యొక్క ఎగ్జైట్మెంట్ ఏ లెవెల్లో ఉంటుందంటే, మళ్ళీ నా యొక్క నేను పిల్లలకు అమ్మడం అలవాటైంది, నేను వేరే ఏది లేదు నాకు వ్యాపకం, పిల్లలకు ఏదైతే చిరుతిళ్ళు ఇలాంటివి అమ్ముకుంటానో తద్వారా వచ్చే డబ్బుతోనే నేను నా కుటుంబ పోషణకు ఉపయోగించుకుంటాను అని చెప్పేసి ఒక ఎగ్జైట్మెంట్ తో భావించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అనేది, అది కూడా ఒక ఇన్సిడెంట్ ను మనం ఒక కథ రూపంలో చెప్పి అక్కడ హ్యూమన్ మనం ప్రతి వ్యక్తి యొక్క విలువను మనం గుర్తించేలాగా, ప్రతి వ్యక్తి యొక్క పరిస్థితిని మనం ఎక్స్ప్లెయిన్ చేసేలాగా మనం తరగతి గదుల్లో విద్యార్థులకు మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ విలువలు అనేటువంటి 7 ఉన్నాయని మనం అనుకున్నాం. ఆ 7 విలువలను మనం పెంపొందించడం కోసం స్టోరీస్ చెప్తాం. ఆ స్టోరీస్ ద్వారా నేర్చుకున్నటువంటి విలువను నృత్యం ద్వారా ఇంకా మరింతగా ఆయన గుర్తుండిపోయేలాగా చేయడమే ఈ యొక్క కృత్యాల యొక్క ఉద్దేశం అని నేను భావిస్తూ, మరి ఒక చిన్న పీపీటీ ఉంది. ఎందుకు ఈ పీపీటీ మనం ఇక్కడ ఒక వీడియో ఎందుకు డిస్ప్లే చేయమంటున్నాను శ్రీనివాస్ గారిని అంటే, దీని ద్వారా మనం ఒక సందేశాన్ని మనం చెప్పుకోవచ్చు. పైన ఒక యాక్టివిటీ ఉంది, కొలాబరేటివ్ యాక్టివిటీ అంటే కలిసికట్టుగా చేసేటువంటి ఒక కృత్యం, యాక్టివిటీ ఫర్ రిక్రియేషన్ SLDP ట్రైనింగ్ అనేది ప్లే చేయవలసిందిగా శ్రీనివాస్ గారిని కోరుతున్నా.
సౌండ్ వస్తుందా సార్ సౌండ్ వస్తుందా సార్ సౌండ్ అంటే దాంట్లో ఏమీ ఉండదు అంతే అది చూడడం వరకే ఇక్కడ మీరు ఇది గమనించండి సార్ ఈ ఆటలో ఇది ఒక కృత్యం చిన్న కృత్యము అక్కడ ఒక సైకిల్ ట్యూబ్ తీసుకున్నారు టైర్ తీసుకున్నారు ఆ సైకిల్ టైర్ ను పాస్ ఆన్ చేయాలి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి పాస్ ఆన్ చేయాలి అయితే ఇలా రెండు మూడు టీములు తయారు చేస్తారు అన్నట్టు రెండు మూడు టీములు తయారు చేసి ఏ టీం వాళ్ళు అతి తక్కువ టైంలో పాస్ ఆన్ చేశారు సపోజ్ ఒక బృందంలో 20 మంది ఉన్నారు అనుకోండి ఒకటో వ్యక్తి నుంచి మళ్ళీ 20 మందిని 19 మందిని దాటి మళ్ళా 20వ వ్యక్తి వరకు చేరాలి దానికి ఒక టీం వాళ్ళు ఎంత టైం తీసుకున్నారు రెండో టీం వాళ్ళు ఎంత తీసుకున్నారు అని చెప్పి మనం విజేతను నిర్ణయిస్తాం ఇక్కడ మరి ఎవరు విజేతలైతారు ఇక్కడ ఉన్న స్కిల్ చిన్నదే దీన్ని మనం ఏ స్కిల్ కింద మనం చూడవచ్చు ఇక్కడ ఒక కొలాబరేటివ్ వర్క్ సమిష్టిగా విజయం సాధించాలి ఏ ఒక్కరో వేగంగా చేస్తే సరిపోదు ఆ 20 మందికి 20 మందిలో ఆ ఖచ్చితత్వము వేగము నైపుణ్యము ప్రదర్శిస్తేనే ఆ జట్టు విజయాన్ని సాధిస్తది తక్కువ సమయంలో ఎక్కువ నేర్పడతనాన్ని ప్రదర్శించాలి ఏ ఒక్కరో చేస్తే వచ్చేది కాదు ఇక్కడ విజయం అనేది ఆ 20 మంది జట్టులో ఉన్న 20 మందికి 20 మంది కొలాబరేటివ్గా ఒక సమిష్టి తత్వంతో ఆచరిస్తేనే అమలు చేస్తేనే అక్కడ విజయం వస్తుంది కాబట్టి దీన్ని ఒక టీం వర్క్గా ఒక కొలాబరేటివ్ వర్క్గా ఈ చిన్న కృత్యాన్ని మనం చూడవచ్చు భావించవచ్చు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ ఓకే సార్ ఇక్కడ అందరు ఒకరు చెయ్యి పట్టుకున్నారు ఒక సర్క్యులర్ షేప్ లో ఉన్నారండి ఇక్కడ వారికి రైట్ షోల్డర్ మీదకి వచ్చినటువంటి సైకిల్ టైర్ ను వారి హెడ్ మీదంగా బాడీ నుంచి పైనుంచి అప్పర్ బాడీ నుంచి లోయర్ బాడీ వరకు దించి మళ్ళీ లెఫ్ట్ షోల్డర్ ద్వారా ఇంకొకళ్ళకి పాస్ ఆన్ చేస్తున్నారు ఇది ఒక చిన్న యాక్టివిటీ ఈ యాక్టివిటీ ద్వారా ఒక టీం వర్క్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది అదే విధంగా పాఠశాలకు అన్వయించుకోవచ్చు పాఠశాలలో విద్యార్థి ఒక ఇంకొక వీడియో డిస్ప్లే చేయండి సార్ ద ట్రీ అనే వీడియో శ్రీనివాస్ గారు ద ట్రీ అనే వీడియో ఉంటుంది బహుశా మీరు చాలా వరకు చూసే ఉంటారండి ఈ వీడియోను ఒక్కరి వల్ల ఏ పని కాదు చిన్న చిన్న పిల్లల వల్ల ఏ పని కాదు అని భావించాల్సిన అవసరం లేదు ఈ వీడియో చూసి మీరు చాట్ బాక్స్ లో మీరు ఏం గ్రహించారో కొద్ది పోస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను సౌండ్ రావట్లేదు శ్రీనివాస్ గారు सर आपके लिए उस पार कार का इंतजाम किया है सर सर आइए सर प्लीज ये चल चल क्या मेन शो आई हेट दिस कंट्री कुछ करो ना अब मैं वहां जाके क्या उखाड़ लूंगा कैसे जाने बूंदे आई जाने कैसा दर्द लाई सामने क्या है ये तेरे क्यों रुका है तू बता रे
को पार लेगा, कौन होगा वो मसीहा, वो जिसे तू ढूंढता है वो ही है तू, तू वही है। तुझ में तेरा रास्ता है, तुझ में तेरा है सहारा, तुझको पार लेगा, तू ही है तेरा किनारा। तुझ में तेरा रास्ता है, तुझ में तेरा है सहारा, तू ही तुझको पार लेगा, तू ही है तेरा। సార్ బుల్లే సార్ 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 చెప్పండి సార్ బుల్లే సార్ సార్ చెప్పండి సార్ నరసింహరావు సార్కి ఓస్ట్ పోయిందంట, మళ్ళీ ఇవ్వండి సార్. అవునా సార్? సార్ సార్ సిన్ సార్ సార్ చెప్పండి, ఎవరికి పోయింది? మన ఆర్పి నరసింహరావు సార్కి కో హోస్ట్ లేదు సార్. సార్ దేవుడు సార్ సార్ లేరా చూడండి, లేడు సార్. సారు జాయిన్ కాలేదు కదా సార్, మళ్ళీ లీవ్ అయినట్టు చూడండి. హోస్ట్ ఇచ్చినప్పుడు ల్యాప్టాప్ మార్చుకున్నప్పుడు పోయిందట హోస్ట్, మళ్ళీ ఇవ్వమని చెప్పండి. జాయిన్ అయ్యారు సార్? సార్ ఇప్పుడు చూడండి, రైజ్ హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే ఓకే సరే ఓకే. రైట్ ఓకే సార్. జనార్దన్ సార్ పోయినట్టు సార్ మీరు స్టార్ట్ చేయండి. సార్ ఐ యామ్ సారీ, నాది ఓకే ఇప్పుడు. ఓకే సార్ ఓకే ఓకే ఇప్పుడు క్లియర్ సార్. చాట్ బాక్స్ లో ప్లీజ్ పుట్ యువర్ కామెంట్స్, 2:31 నిడివిగల ఈ వీడియో ద్వారా మీరు ఏం గ్రహించారు అనేది కొంచెం పోస్ట్ చేస్తే బాగుంటుంది. పెడుతురు సార్. రీడ్ అవుట్ మనం రీడ్ చేద్దాము. యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, ఐకమత్యమే మన బలం. బలం సెల్ఫ్ మోటివేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. టీమ్ వర్క్ ఓకే. యూనిటీ సోలిడారిటీ ఇస్ ది గ్రేట్ స్ట్రెంగ్త్ మోటివేషన్. యూనిటీ స్ట్రెంగ్త్. తాము నేర్చుకున్న జ్ఞానాన్ని విలువలను పిల్లలు సంకోచం లేకుండా ఆచరిస్తారు. Yes. Unity is our strength. Age doesn't matter to start a good work. Bound. వయసుతో సంబంధం లేదండి ఒక మంచి పని చేయడానికి. నేచర్ ఈజ్ ఫైనల్. యూనిటీ ఈజ్ పవర్. ఇన్స్పిరేషనల్ బాయ్. ఫస్ట్ స్టెప్ ఈజ్ గ్రేట్ స్టెప్ ఇన్స్పైరబుల్. బాబు ఆలోచన చాలా బాగుంది. లీడర్షిప్ కలెక్టివ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్. ఏ పని చేయడానికైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అని చేశారు గాంధీ, కేసీఆర్ లు గుర్తొచ్చారు. ఎవరి కోసం ఎదురు చూడకుండా తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయడం. షో ద వే ఇస్ గ్రేట్ థింగ్. నేను సైతం
టైటిల్ బాగుంది, యాంట్స్ అండ్ స్నేక్ స్టోరీ. స్నేక్ స్టోరీ ఒక్కడికి రావడం మంచి ఆలోచన. అంటే ఎందుకు ఈ వీడియో చూపిస్తున్నాం అంటే, మనకు పీపీటీలో నాలుగో పాయింట్ లోనే ఏముంటుంది, ఒక చిన్న గ్రూప్ చిన్న సమూహం ఏం చేయలేదు అనేది ఒకటి వస్తుంది. కానీ చిన్న సమూహం కాదు, ఒక చిన్న పిల్లవాడు చిన్న ప్రయత్నంతో మొదలు పెట్టింది, అది ఏమైందో అద్భుతం చేసిందో మనకు అర్థమైంది సార్. సరే ఓకే, థ్యాంక్ యూ. సమయాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఇప్పుడు ఆ డాక్యుమెంటేషన్ కూడా బ్రీఫ్గా చేయవలసింది. రిటర్న్ గా మీరు ఎంత లెంతీగా రాసినప్పటికీ కూడా అది దాని ప్రజెంటేషన్ మాత్రం సమయానుకూలంగా చేస్తే బాగుంటుందని నేను భావిస్తూ నిన్నటి డాక్యుమెంటేషన్ చేయవలసిందిగా మాధవి మేడం గారిని స్వాగతిస్తున్నా. ఫస్ట్ సెషన్ ఎవరండి? మన నరసింహరావు గారు దేవుడు గారు. సెకండ్ సెషన్ మాధవి గారు అన్మ్యూట్ చేసుకోండి మీరు. ఓకే, వీడియో కూడా ఆన్ చేసుకోండి. చెయ్యవే హలో. ఓకే, కంటిన్యూ చేయండి. అందరికి శుభోదయం సార్. నా పేరు కే మాధవి, పిఎస్ దృశించర్ల నేరేడు చర్ల మండల్ సార్. మరి హరివిల్లు రెండవ రోజు కార్యక్రమం డే 3 శిక్షణ కార్యక్రమాన్ని ఒకసారి మనం ఈ రోజు రివ్యూ చేసుకుందాం సార్. మొదటగా శ్రీయుత గౌరవనీయులైన సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి దీక్షపతి గారికి, ఏఎంఓ జనార్దన్ సార్ గారికి, కోర్సు డైరెక్టర్లు అయిన ఎంఈఓ గారు చతురు నాయక్ సార్ గారికి, అలాగే సైదా నాయక్ సార్ గారికి, అందరి రిసోర్స్ పర్సన్స్ అందరికి, తర్వాత ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా వీక్షిస్తున్న అన్ని మండలాల 7 మండలాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు అందరికీ, తర్వాత ఈ కార్యక్రమాన్ని బాగా నడిపిస్తున్న టెక్నీషియన్స్ అయిన గురుమూర్తి గారు, శ్రీను గారు, వెంకటేశ్వర సార్ అందరికీ కూడా నా సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం సార్. మరి హరివిల్లు డే 3 కార్యక్రమాన్ని ఆర్పీలైన శ్రీ నరసింహరావు గారు, పిఎస్ జాన్పాడు పాలకీడి మండలం, శ్రీ యూసఫ్ గారు ముసుబడ్డు తండా పాలకీడి మండలం, శ్రీమతి ఆశాలత గారు జానల్దిన్నా నేరేడుచర్ల మండలం వారు నిర్వహించారు సార్. మొదట మన ఎంఈఓ చతురునాయక్ సార్ గారు మాట్లాడుతూ స్టే హోమ్ స్టే సేఫ్ వెల్కమ్ చెప్తూ, రెండవ రోజు కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన వారు 84 మంది ఉన్నారని, మరి వారందరూ మిగతా వారందరూ కూడా 100% హాజరవ్వాలని కోరారు సార్. అలాగే చింతలపాలెం శ్రీనివాసరావు, ఉజుమ్నగర్, అంబేద్కర్ నగర్, నాగలక్ష్మి గారు, నేరేడుచర్ల మండలం నాగశ్రీదేవి గారు, మరికొంతమంది మొత్తం ఉపాధ్యాయులు 32 మంది 201 నిమిషాలు శిక్షణ కార్యక్రమాన్ని మొత్తాన్ని చూశారని మరి ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఇలా పేర్లు చదువుతున్న క్రమంలో గురుమూర్తి గారు, ఇన్ని మండలాలు మీకు ఎలా గుర్తుంటాయి సార్ అని చతురునాయక్ గారిని అడిగితే సారు చాలా సందర్భోచితంగా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తదుపరి గౌరవనీయులు సైదా నాయక్ గారు మాట్లాడుతూ, టీచర్స్ చాలా మంది 10-15 సార్లు లెఫ్ట్ అవుతున్నారని, మరి వాళ్ళందరూ కూడా మరి అలా లెఫ్ట్ అవ్వకుండా జాయిన్ అవ్వమని 100% జాయిన్ అవ్వమని కోరడం జరిగింది. తదుపరి ఎంఈఓ గౌరవనీయులు ఎంఈఓ ఏఎంఓ డి జనార్దన్ సార్ గారు మాట్లాడుతూ, టీచర్స్ అందరూ ఫుల్ టైం అటెండెన్స్ తో ఉండాలని, ఒక చిన్న కథ ద్వారా మరి ఎవ్రీబడి ఈజ్ గెట్ ఓన్ చాయిసెస్ అని సింపతి ఎంపతి అనే వాటి గురించి వివరించారు సార్. విద్యార్థి ప్రవర్తనలో సంస్కరణలు జరగాలంటే తరగతి గదిలో కథల రూపంలో, పాఠ్యేతర అంశాల రూపంలో విషయ బోధన జరగాలని, ప్రతి విద్యార్థి చక్కటి శీల నిర్మాణంతో మరి అవుట్ బయటికి రావాలని చెప్పి, మరి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కథలను సమర్థవంతంగా బోధించాలని కోరారు సార్. అలాగే తర్వాత చతురునాయక్ సార్ గారు ఏఎంఓ గారికి సమాధానం ఇస్తూ, మన సిఆర్పీలు ఎప్పటికప్పుడు టీచర్స్ అటెండెన్స్ లిస్ట్ ఇస్తున్నారని, వారు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఏఎంఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. రెండవ రోజు ప్రజెంటేషన్ కార్యక్రమ వివరాలను శ్రీ రవీందర్ గారు, ఎంపీపీఎస్ వెల్దండ గారు చక్కటి వాయిస్ తో అద్భుతంగా అనర్గళంగా ప్రజెంట్ చేశారు. దీనికి చతురునాయక్ సారు రవీందర్ గారిని అభినందించడం జరిగింది.
తదుపరి హుజూర్ నగర్ ఆర్పి నరసింహరావు గారు బాల్యం గురించి చక్కటి పాటను పాడారు. బాల్యమురా అమూల్యమురా వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి అంటూ చాలా శ్రావ్యంగా అందులో ఆటల పేర్లను వివరిస్తూ రిడమిగ్గా ఎంతో శ్రావ్యంగా ఈ పాటను ఆలపించారు. అరవిల్లు మూడవ రోజు కార్యక్రమాన్ని 10:40 ఆర్పి యూసఫ్ గారు కథలు ఏ రకంగా ప్రజెంట్ చేయాలి, విద్యార్థిలో విలువలు ఎలా పెంపొందించాలో తెలుసుకుందామని టాపిక్ ని మొదలు పెట్టారు. కథలు చెప్పడం ద్వారా వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని, తరగతిలో ప్రతి వారంలో మంగళవారం బుధవారం కథా సమయం ద్వారా అరవిల్లు కార్యక్రమం చాలా చక్కగా రూపొందించారు. మంగళవారం టీచరు కథ చెప్పాలని, బుధవారం ఆ కథని విద్యార్థులందరితోటి చర్చించాలని మరి ఉపాధ్యాయులను కోరడం జరిగింది. తర్వాత ఒక స్లైడ్ ని ప్రదర్శించారు. అందులో మొదట విద్యార్థులు కూర్చున్న చిత్రం, రెండో నెక్స్ట్ చిత్రంలో విద్యార్థులు ఆడుతున్న ఒక స్లైడ్ ని ప్రదర్శించి ఒక చిన్న యాక్టివిటీ ద్వారా ఉపాధ్యాయులందరినీ ప్రశ్నలు అడగడం ద్వారా ఉపాధ్యాయులను సంసిద్ధులను చేయడం జరిగింది. తర్వాత రెండో స్లైడ్ లో ఒక చిత్రాన్ని చెట్లు కొండలు ముగ్గురు విద్యార్థులు గొడుగు పట్టుకొని కూర్చున్న చిత్రాన్ని ప్రదర్శించి అందరు ఉపాధ్యాయులను సమాధానాలు అడిగారు, క్వశ్చన్స్ అడిగారు. ఉపాధ్యాయులందరూ జాయ్ఫుల్ లెర్నింగ్ అని సమాధానం ఇచ్చారు. నెక్స్ట్ ఓవెల్ తో స్టార్ట్ అయ్యే ఓవెల్ తో ఎండ్ అయ్యే పదం చెప్పమని ఉపాధ్యాయుల్ని కోరడం జరిగింది. దీనికి ఉపాధ్యాయులందరూ యాపిల్, ఈగిల్, ఆన్లైన్ అని ఇలా చక్కటి పదాలతో సమాధానం ఇచ్చారు. మరి ఈ విధంగా నిత్య జీవితంలో కథలు అనేవి మరి విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా, సమస్యలు సాధించే విధంగా మరి విద్యార్థులందరినీ తీర్చిదిద్దాలని యూసఫ్ సారు కోరారు. తర్వాత విలువలు ఎందుకు, విలువలు విద్యార్థులకు చెప్పాల్సిన అవసరం ఉందా అని క్వశ్చన్ తో పాటు టీచర్స్ నుండి సమాధానాలు రాబట్టారు. నెక్స్ట్ ఒక స్లైడ్ ని ప్రదర్శించి 1947 లో 12%, 2011 లో 74% లిటరసీ రేటు పెరిగింది, కానీ అప్పటి మనుషులకి ఇప్పటి మనుషులకి చాలా తేడా ఉంది, వాల్యూస్ అన్ని కూడా పడిపోతున్నాయి, మరి సుప్రీంకోర్టు వారు కూడా వాల్యూస్ లేని విద్య వేస్ట్ అని ఒక చెప్పిందని చెప్పి యూసఫ్ సార్ చెప్పారు. ప్రతి స్కూల్లో మనం ఇప్పటికే నిజాయితీ పెట్టెను ఉపయోగించి విద్యార్థులను ప్రశంసిస్తూ వారిలో విలువలు పెంపొందిస్తున్నాం. అదే విధంగా ఈ కథలను కూడా చక్కగా చెప్పి వాళ్ళ అందరి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించాలని, ఈ సంస్కారం లేని చదువులు, విలువలు లేని చదువు దేనికి పనికిరాదు, కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా బాల్యం నుంచే విలువలతో కూడిన నైతిక విద్యను బోధించాలని ఈ అరవిల్లు ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందని చెప్పారు. నెక్స్ట్ విలువలు ఎందుకు అనే ప్రశ్న వేసి వ్యక్తిగత వృత్తి జీవితంలో నిర్ణయాల ప్రాధాన్య క్రమాన్ని వివరించుకోవడానికి ఉపయోగపడతాయి విలువలు అనే సమాధానాన్ని స్లైడ్ ద్వారా వివరించడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ లో కథలు చెప్పడంతో పాటు మరి 7 ముఖ్య నైతిక విలువలు, ముఖ్యంగా లవ్, రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్ అనే 3 ముఖ్యమైనవని, అలాగే యూనిటీ, కరేజ్, ట్రూత్ఫుల్ ఇవన్నీ కూడా పెంపొందించే విధంగా కథలు తయారు చేసి విద్యార్థులకు చెప్పాలని కోరారు. తదుపరి కథ ఏ విధంగా ఉపయోగపడుతుంది, కథనాలు అవసరమా అనే క్వశ్చన్ వేయడం జరిగింది. కథలు చక్కని హావభావాలతో చెప్పి విద్యార్థుల మైండ్ సెట్ మన వైపు తిప్పుకొని వారిలో కల్చర్ ని, ఇమాజినేషన్ ఆఫ్ పవర్ బిల్డ్, లైఫ్ స్కిల్స్, వెర్బల్ ప్రొఫిషియన్సీ బూస్ట్, ప్రాబ్లమ్ సాల్వేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నిటినీ కూడా వాళ్ళలో థింకింగ్ ని పెంపొందించాలని తెలియజేశారు. కథలు చెప్పడంలో స్టెప్స్ వివరిస్తూ ముందుగా మంగళవారం టీచర్ కథను చెప్పేటప్పుడు స్టెప్స్ పాటించాలి. 2-3 నిమిషాలు మానసిక సంసిద్ధతకు, తర్వాత టీచర్ కథని 5 నిమిషాలు కథను వివరించాలని, 19-20 నిమిషాలు ఆ కథ మీద విద్యార్థులతో చర్చకు అవకాశం ఇవ్వాలని, తర్వాత 2 నిమిషాలు మౌన ప్రదర్శన జరపాలని తెలియజేశారు. నెక్స్ట్ ఆర్పి యూసఫ్ గారు కథలు ఎందుకు చెప్పాలి అని వివరిస్తూ నాసాలో రాకెట్ ప్రయోగం మీద ఇండియన్ సైంటిస్ట్, అమెరికన్ సైంటిస్ట్ గురించి ఒక చిన్న జోక్ ద్వారా మరి మన ఇండియన్ సైంటిస్ట్ తాపీగా రాకెట్ కి ఒక రోప్ కట్టి లాగి పైకి పంపించారు అని చెప్పి ఒక చిన్న జోక్ రూపంలో చెప్పడం జరిగింది. ప్రతి విద్యార్థిలో కూడా 4 కోణాలు, అవి ఏంటంటే ఫ్యామిలీ, సొసైటీ, సొసైటీలో తనకు తాను వ్యక్తిత్వం తీర్చిదిద్దుకునేటట్టు విలువలతో కూడిన కథలు చెప్పడం ద్వారా విద్యార్థికి శీల నిర్మాణం చేయడం ద్వారా మంచి స్టూడెంట్ తయారు చేయాలని,
అలాగే మంచి స్టూడెంటే మంచి సమాజాన్ని నిర్మిస్తారు కాబట్టి మరి దేశానికి కూడా గొప్ప పేరు వస్తుంది కాబట్టి అదే విధంగా దేశానికి పేరు వస్తే మనం కూడా చాలా గ్రేట్ గా ఫీల్ అవుతామని చెప్పి ఈ కథలు కంపల్సరీగా ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలలో మరి బోధన జరపాలని చెప్పి చెప్పారు. ఈ అరివిల్లు కార్యక్రమం విద్యార్థిలో మానవీయ సంబంధాలు పెంపొందడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కథల స్వభావం ఎలా ఉండాలో కూడా చాలా చక్కగా చెప్పారు. ఈ కుటుంబం నుంచే మొదట విలువలు నేర్పాలని, తర్వాత ఉపాధ్యాయుడు కథల ద్వారా విలువలు నేర్పాలని, కథల వల్ల ప్రయోజనాలు వివరించి ప్రతి విద్యార్థిని కూడా ఆల్రౌండర్ గా తయారు చేయాలని చెప్పి ఈ అరివీర్లు కార్యక్రమాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. ద వరల్డ్ విల్ నాట్ బి డిస్ట్రాయిడ్ బై దోస్ హూ డూ ఎవిల్ బట్ బై దోస్ హూ వాచ్ దెమ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ అని ఐన్స్టీన్ చెప్పినట్లుగా విద్యార్థిలో గుణాత్మక మార్పును సాధించాలని వివరించి ఈ సెషన్ ని యూసఫ్ గారు ముగించడం జరిగింది. ఎంఈఓ గారు ముగిస్తూ ఎంఈఓ గారు గౌరవనీయులు నేరేడుచర్ల పాలకీడు మఠంపల్లి వేళ్ళచెరువు ఎంఈఓ గారైన శ్రీ చతురునాయక్ సారు ఎంఈఓగా 18 సంవత్సరాలు విజయవంతంగా ఎంఈఓగా ముగించినందుకు ఎంఈఓగా చేస్తున్నందుకు వారికి శుభాభినందనలు తెలియజేశారు. అలాగే మరి మా అవర్ డైనమిక్ ఎంఈఓ గారికి కూడా మా మండలం తరఫున మా శుభాభినందనలు మరొకసారి తెలియజేస్తున్నాం సార్. తర్వాత 12 గంటలకి రెండో సెషన్ ని ఆర్పి శ్రీ నరసింహరావు సారు పిఎస్ జానపాడు పాలకీడు మండలం గారు స్టార్ట్ చేశారు. కథలు ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి అనే టాపిక్ ని వివరిస్తూ మన ముందుకు వచ్చారు. మొదట నీటిలో తేలే వస్తువులు ఏవి అనే క్వశ్చన్ తో ఉపాధ్యాయులను సంసిద్ధులు చేశారు. కథలు అనేవి ఆదివానవుడి కాలం నుండి బొమ్మల ద్వారా, కవితల ద్వారా, చిత్రాల ద్వారా మరి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం విద్యార్థిలో ఇప్పుడు ఈ రోజుల్లో కథలు ఎవరు వినడం లేదు కాబట్టి మనం కొంచెం ఎక్కువగా కథలు పాఠశాలలో బోధించాలని తెలిపారు. కథలు అనేవి మరి ఎలా ఉండాలి అంటే ఊహాజనితంగా, కాల్పనికంగా, మాయలు, మంత్రాలకు సంబంధించినవిగా, నిత్య జీవితానికి సంబంధించినవిగా ఉంటే విద్యార్థి బాగా కనెక్ట్ అవుతాడని చెప్పారు. హరివిల్లులో లెవెల్ 1, 1, 2 తరగతులకు లెవెల్ 2, 3, 4, 5 తరగతులకు క్రియేట్ చేయబడ్డాయని, బాలల బాల్యానికి పెద్దపీట వేస్తూ ఈ కథలు రూపొందించబడ్డాయని, రెయిన్బో మనకి ఎలాంటి ఆహ్లాదాన్ని కలిగిస్తుందో ఈ కథలను విద్యార్థికి చెప్పడం ద్వారా విద్యార్థి అంతకు రెట్టింపు ఆనందం పొందుతాడని చక్కటి వాయిస్ తో ఆర్పి నరసింహరావు సార్ వివరించారు. హరివిల్లుకు ముఖ్య కారకులు మన ఉపాధ్యాయులమే అని, ఎడ్యుకేషన్ అనే నావకు హరివిల్లు దిక్సూచే అని నా విశ్వాసం అని తెలిపారు. ఆర్పి సార్ వారి స్కూల్లో రామాయణం స్టోరీ చెప్తే యశస్వి అనే స్టూడెంట్ నీవైతే ఏం చేస్తావని అడగగా ఆ అమ్మాయి ఊహాజనితంగా ఆలోచించి మరి ఫ్లైట్ ద్వారా హనుమ, ఛోటా భీమ్, స్పైడర్ మ్యాన్, సోను సూద్ పాత్రల ద్వారా సీతను తీసుకువస్తానని అనే సమాధానం ఇచ్చిందని ఆ విద్యార్థిని వాళ్ళ పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా ప్రశంసించారని తెలిపారు. అరవిల్లు ప్రోగ్రామ్ మరి వికారాబాద్, మహబూబాబాద్, జోగులాంబ గద్వాల పైలట్ ప్రాజెక్టు గా 7 విలువలు పెంపొందించే విధంగా చక్కగా అమలవుతుందని, 7 విలువల్లో ప్రతి విలువకు 4 దృక్కోణాలు, అవి స్వీయ, కుటుంబ, సమాజ, ప్రకృతి, పర్యావరణ విలువలు పెంపొందించే విధంగా ప్రతి విలువకు 4 కథలు ఇవ్వబడ్డాయని తెలిపారు. ప్రతి వారంలో సోమవారం మానసిక సంసిద్ధతకు, మంగళ బుధవారాలు కథలకు, గురు శుక్రవారాలు యాక్టివిటీస్ కి భావ వ్యక్తీకరణకు కేటాయించాలని తెలిపారు. హరివిల్లు విలువల పొదరిల్లు అని విలువలు ఎందుకు నేర్పాలో చక్కగా వివరించారు. మొక్కై వంగనిది మానై వంగున, కాబట్టి బాల్యం నుండే విలువలు నేర్పాలని తెలిపారు. విద్య లేని వాడు వింత పశువు అనేది ఒక్కప్పటి నానుడు, అయితే విలువలు లేని చదువు చదివిన వాడు కూడా అంతకు మించి గొప్పవాడు గొప్పేం కాదు. అలాంటి వారి చదువు అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి విలువలతో కూడిన విద్య నేర్పడం ఉపాధ్యాయుడి బాధ్యత అని చక్కగా వివరించారు. విలువల ప్రయోజనం గురించి చెప్తూ వృత్తి జీవితంలో గాని, వ్యక్తిగత జీవితంలో గాని మరి ఈ ప్రతి వాళ్ళు కూడా విలువలు పాటించాలి అని చెప్పి ప్రతి విద్యార్థికి విలువల గురించి చక్కగా చెప్పాలని చెప్పారు. అలాగే నరసింహరావు సార్ చెప్తూ వాళ్ళ ఫ్రెండులు వారి అమ్మ గారి గురించి సారు చేసిన చక్కటి సూచనని అనుసరించి
వారి మదర్ కి కంటి ఆపరేషన్ చేస్తే వారి మదర్ మళ్ళా కుట్టు మిషన్ పని ద్వారా మరి ఆర్థికంగా ఆ కుటుంబానికి తోడ్పడింది అనే విషయాన్ని మరి ఈ విధంగా విలువలు నేర్పితే మరి ఒక కుటుంబం ఎలా అభివృద్ధి అవుతుందో ఒక ఉదాహరణ ద్వారా చెప్పారు. తర్వాత కుక్క పిల్ల సబ్బు పిల్ల కాదేది కవితల కనహరం అని కవితామయమైన అన్ని రొట్టె ముక్క అరటి తొక్క అలాంటివి కాదేది కవితకు అనర్హమే అని శ్రీశ్రీ గారు చెప్పినట్టు ప్రస్తుతం సమాజంలో కార్పొరేట్ సామ్రాజ్యంతో విలువలు తగ్గిపోయి సమాజం ఎట్టిపోతుందో తెలియట్లేదు కాబట్టి విద్యార్థిని మంచి కథల ద్వారా వ్యక్తిత్వ నిర్మాణం చేయాలని ఉపాధ్యాయులని కోరడం జరిగింది. కథల ద్వారానే విలువలు సాధించాలి కాబట్టి కథలు అనేవి బ్యాక్ బోన్ ఆఫ్ అరవిల్లు అని తెలిపారు. నెక్స్ట్ కథ అంటే ఏమిటి, విలువల్ని కథ ద్వారానే ఎందుకు బోధించాలి అనే విషయాన్ని చక్కగా వివరించారు. కథా సమయం కథ చెప్పే విధానాన్ని స్లైడ్ రూపంలో వివరించారు. కథని ఎలా చెప్పాలి అనే అంశంపై కథ చెప్తే చిట్టమ్మా చిన్న కథ చెప్తా కథ ఉంది చిట్టమ్మా అంటూ శ్రావ్యంగా పాడుతూ కథ చెప్పేటప్పుడు మంచి హావభావాలతో భావ వ్యక్తీకరణతో బాడీ లాంగ్వేజ్ తో కథను ఉపాధ్యాయుడు విద్యార్థికి చెప్పాలని సూచించారు. కథను మంగళవారం పిల్లలకు చెప్పాలని తెలిపారు. బుధవారం అదే కథను విద్యార్థులతో చెప్పించాలని తెలిపారు. తర్వాత జాతరలో గాజు అనే కథను పప్పట్ షో ద్వారా చాలా చక్కగా వివరించారు. తదుపరి ఒక స్లైడ్ని ప్రదర్శించి కథలు ఎన్ని దృక్కోణాలు రూపొందించబడ్డాయి, కథల కోసం ఎన్ని రోజులు కేటాయించబడినో అంటూ ప్రశ్నలు అడిగి ఉపాధ్యాయుల రివ్యూ తీసుకోవడం జరిగింది. ఇంతటితో రెండవ రోజు సెషన్ కార్యక్రమాన్ని నరసింహరావు సార్ గారు ముగించారు. తర్వాత శ్రీమతి ఆశాలత మేడం గారు, నేరేడ్ చెర్ల జానల్దిన్న మేడం గారు పంపిన స్లైడ్లో విలువలు లేకపోవడం వల్ల విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే ఎగ్జైట్ అయ్యి నేరస్తులుగా తయారయ్యే విధానాన్ని చూపించడం జరిగింది. కాబట్టి కథ ద్వారా గుడ్ వాల్యూస్ పెంపొందింపజేయాలి అని ఆర్పి నరసింహరావు సారు కోరారు. తదుపరి మరి శత్రునాయక్ సార్ మాట్లాడుతూ ఆర్పిలందరూ కూడా బాగా చెప్పారని ప్రశంసించి టీచర్స్ అందరినీ కూడా ఈ కార్యక్రమం పై ఫీడ్బ్యాక్ అడిగారు. కోకా వేణు సార్, చింతల్పాలెం సార్ మాట్లాడుతూ ఒక ఎగ్జాంపుల్ తో విలువలు లేకపోతే ఏం జరుగుతుందో అనే సంఘటనను వివరించి ఆర్పిలు బాగా చెప్పారని చెప్పారు. ఆ సూర్యం సార్ బాగా చెప్పారని అభినందించారు. నెక్స్ట్ షఫీ సార్ మాట్లాడుతూ సచిన్ గురించి చెప్పారు. మంచి వాల్యూస్ తోటి సచిన్ ఎలా ముందుకు పోతున్నాడో తెలియజేశారు. ఆ నెక్స్ట్ దయాకర్ సార్ మాట్లాడుతూ ఒక సూచన చేశారు, ఆర్పీలు టాపిక్ చెప్పేటప్పుడు టాపిక్ డిస్ప్లే చేయమని కోరారు. ఆర్పీలు చాలా బాగా చెప్పారని ప్రశంస యొక్క గొప్పతనం గురించి తెలుపుతూ ప్రతి ఒక్కరూ నేను అని అనే భావన నుండి మేము అనే అనుకోవాలని, మనం అనుకుంటేనే దేశం ముందుకు వెళ్తుందని తెలిపారు. తదుపరి ఏఎంఓ గారు ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతూ మరి దయాకర్ సార్ భావనతో ఏకీభవించి మరి ఈ అందరూ కూడా మనం అనే భావనను పెంపొందించుకోవాలని చెప్పారు. ఈ తదుపరి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న ఎంఈఓ గారు శ్రీ శత్రునాయక్ సార్ గారికి, సైదానాయక్ సార్ గారిని ఏఎంఓ గారు అభినందిస్తూ ఆర్పీలు టైం సెషన్ ని కూడా పాటించేటట్టు చక్కగా చూడాలి అందరూ అని చెప్పి కోరడం జరిగింది. శ్రీ చతురునాయక్ సార్ గారిని 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలతో ఏఎంఓ గారు ముంచెత్తడం జరిగింది. తదుపరి ఈ రివ్యూని ఇంతటితో ముగించడం జరిగింది. ఈ సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా ఈ రివ్యూ విన్నందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన జిల్లా విద్యాశాఖాధికారి అధికారులందరికీ, గౌరవనీయులు ఎంఈఓ శత్రునాయక్ సార్ గారికి, సైదానాయక్ గారి అందరికీ కూడా, టెక్నీషియన్స్ అందరికీ కూడా నా నమస్కారాలతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మ్యూట్లోకి వెళ్ళండి మేడం, మీరు మ్యూట్ వైపు వెళ్ళండి. మాధవ్ మేడం గారు చక్కటి డాక్యుమెంటేషన్ నివేదికను ఇచ్చారు. ఈ నివేదికలన్నీ మనం జిల్లా కార్యాలయంలో పొందుపరిస్తే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఎవరైనా వచ్చినప్పుడు మన కార్యక్రమం ఎంత సజావుగా జరిగింది అనడానికి అన్ని కూడా ఒక రిటర్న్ ఎవిడెన్స్ గా పనికొస్తాయి, కాబట్టి దానికి ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. అందులో మీరు అందరూ సఫలీకృతులు, విజయం సాధించారని చెప్పవచ్చు. నిన్న ఎంఈఓ గారు చెప్పినట్టు పూసక కూర్చున్నట్టుగా అన్నారు కదా, అదే విధంగా ఈ రోజు డాక్యుమెంటేషన్ కూడా వర్తిస్తుంది. థ్యాంక్ యూ. ఇంకొక నిమిషంలో మన యొక్క సెషన్ స్టార్ట్ అవుతుంది.
సచిన్ గురించి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అన్నాము. చాలా చిన్న లేత వయసులో క్రికెట్ లో ఆరంగ్రేటం చేసి ప్రవేశించిన వ్యక్తి, మొట్టమొదటగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్స్ ను ఫేస్ చేసే పరిస్థితిలో ఒకసారి చేతికి గాయమై రక్తం వచ్చే పరిస్థితి వస్తుంది సచిన్ కు. అప్పుడు అసలు అక్కడ నిలబడటమే, ఆ క్రీజ్ లో నిలబడటమే ఒక గొప్ప విషయం అంత చిన్న వయసున్న టెండూల్కర్. కానీ పెద్ద ప్రపంచంలో నెంబర్ వన్ మేట్ అయిన ఫాస్ట్ బౌలర్ ను ఎదుర్కొంటున్నాడు, ఆ క్రమంలో చేయికి గాయమై రక్తం స్రవిస్తుంటది, మీరు ఆడతారా అంటే అప్పుడు ఆయన అన్న ఒకటే ఒక మాట, మై కేలుంగా అన్నాడట. అంటే యాటిట్యూడ్ ఈజ్ గ్రేట్, అంటే వైఖరి గొప్పది. మనకు సమస్యలు సవాళ్లు ఎన్నున్నా మన వైఖరిలో ఏమాత్రం మార్పు రావద్దు అనేది మీరు పెట్టిన చాట్ బాక్స్ లో దట్రీ అనేటువంటి స్టోరీ చూడడం పెట్టారు. అదేవిధంగా సచిన్ టెండూల్కర్ జీవిత బయోగ్రఫీ నుంచి కూడా మనం అది గ్రహించవచ్చు, ఎప్పుడైనా సవాళ్ళు ఉంటాయి, దానికి మనం పారిపోవద్దు, దాన్ని ఎదుర్కోగలగాలి అనేది సచిన్ జీవితం ద్వారా నేర్చుకోవచ్చు. గొప్ప యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి కాబట్టి అనేక మైలురాళ్లను సాధించాడు, విజయాలు సాధించాడు ఆయన. ఓకే సార్, నౌ ఐ ఇన్వైట్ టుడేస్ డిఆర్పి శ్రీ సిహెచ్ నాగేశ్వరరావు గారు. సారీ, ఐఎమ్ హుజూర్నగర్ నుంచి రిసోర్స్ పర్సన్స్ సిహెచ్ నరసింహారావు గారు. నిన్న చక్కని పాటను మనకు వినిపించారు. ఐ రిక్వెస్ట్ హిమ్ టు షేర్ ఏ పీడిఎఫ్, నాకు పంపిస్తే స్టేట్ గ్రూప్ లో కూడా నేను పెడతాను సార్. అది మంచిదిని ఎప్పుడైనా మనం పెంచాలి కాబట్టి మీ యొక్క పాటను పీడిఎఫ్ లో మాకు పంపించండి సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురుమూర్తి గారు, థ్యాంక్ యూ మీరు జాయిన్ అయ్యారు. ఈ రోజు డాక్యుమెంటేషన్ కూడా డిక్లేర్ చేయండి సార్. హుజూర్నగర్ వాళ్ళు మీరు ఏమైనా ఎంచుకున్నారా సార్, ఎవరు చేస్తారు డాక్యుమెంటేషన్ అనేది మీరు సెలెక్ట్ చేశారా? చేయలేదు సార్. ఈ రోజు మూడు మండలాలు అయిపోయినాయి కదా సార్, నాలుగో మండలం చెప్పారు సార్. అయితే నరసింహారావు గారు మీరు ఏమన్నా సెలెక్ట్ చేస్తారా, లేకపోతే ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయమందా? పార్టిసిపెంట్స్ నుంచి దయచేసి డాక్యుమెంటేషన్ కు చాలా మంది పోటీ పడుతున్నారు, అదొక ఆపర్చునిటీగా ఒక సదవకాశంగా తీసుకుంటున్నారు, సో వాలంటరీగా చేయిస్తారని అనుకుంటున్నాను నేను. చెయ్యి ఎత్తినట్టు ఏమన్నా కనిపిస్తుందా సార్? లేదండి, లేదు. మండలి చెప్పాలి, మండలి చెప్తే వాళ్ళు రేట్ చేస్తారు. మీ దృష్టిలో సూచించండి. నరసింహరావు గారు, మీ వాయిస్ కొద్దిగా లో ఉంది. అవునా సార్, ఇప్పుడు సార్? పర్లేదండి. మరి డాక్యుమెంటేషన్ రాయాలి కదా, మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తే వాళ్ళు రాయారు కదా. ఎవరు సార్? ముగ్గురు ఆర్పిల్లో ఒక ఆర్పిని రాయమన్నాడు. దేవుడు సార్ రాసరా సార్? స్టాండ్ బై. దేవుడు గారు ఉన్నారా? ఉన్నారు సార్ ఆర్పి. దేవుడు గారు అది చూసుకుంటే అయిపోతుంది. సార్ చూపించారు కదా, ఏఎంఓ గారు చెప్పారు కదా సార్? ఏఎంఓ ఇంకొక ఆర్టీ గారు ఉన్నారు, దేవుడు గారు, వారికి ఇద్దామంటారా? అంతే, వాళ్ళ ముందు అనుకున్నది అదే. మనం ఎవరు ముందుకు రాని సందర్భంలో ఆర్పిల్ రాయాలని అనుకున్నాం. ఓకే, దేవుడు గారు ప్లీజ్ రెస్పాండ్. దేవుడు సార్. సార్ చింతలపాలెం నుంచి పరిపూర్ణ చారి సార్ వచ్చారు సార్ రాయటానికి, చింతలపాలెం మండలం నుంచి. ఓకే, గ్లాడ్, వీఆర్ హ్యాపీ. చింతలపాలెం మండలం, మిస్ పరిపూర్ణ చారి, యూపీఎస్ నెమలిపురి. నివేదికను రాసి రేపు సమర్పించండి సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. సిహెచ్ నరసింహారావు గారు మీరు ముందుకు వెళ్ళండి. నమస్తే అండి అందరికి. ఎస్ఓ జనార్దన్ సార్కి, డిఓ గారికి, మన
కోర్స్ డైరెక్టర్ ఎంఈఓ గారికి తోటి ఆర్పి మిత్రులకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. వాయిస్ వినిపిస్తుందా సార్? ఓకే సార్. ప్లీజ్ అన్మ్యూట్ సార్. ఆర్పి గారు అన్మ్యూట్. నరసింహారావు గారు సార్ ఓకే సార్ ఏమవుతుందా? ఓకే ఓకే సార్. ఏమో సార్ డాక్యుమెంటేషన్ చూసారా మరి? రాస్తాను పరిపూర్ణాచారి గారు రాస్తాను. ఓకే 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 ఆయన రాయకపోతే రాద్దాం అనుకున్నా. సరే సరే ఓకే సార్. ఓకే సార్. ఇతర దేశాల్లో ఈ హ్యాపీనెస్ ప్రోగ్రామ్తో అక్కడ మొదలైంది. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో అమలు చేశాము, ముఖ్యంగా ఢిల్లీలో. అక్కడ సక్సెస్ అయిన మీద మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఈ కార్యక్రమం అన్ని అమలు చేస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాన్ని చూసి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి మొదలు పెడదామని చెప్పి మన ప్లాన్ చేస్తుందండి. ఇది ప్లాన్ ఇది ఒక సిస్టమేటిక్గా టైం టేబుల్గా మొదలు పెడుతున్నప్పటికీ ఇది కొన్ని పాఠశాలల్లో ఆల్రెడీ పాటిస్తూ ఉన్నారండి కొందరు. నేను గమనించింది ఏంటంటే చాలా కొన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అడపాదడపా పాటిస్తూనే ఉన్నారు. సరే ఇప్పటి నుంచి మనకి ఒక టైం టేబుల్ సిస్టమేటిక్గా ప్రతిరోజు ఒక అర్ధగంట కేటాయించమని చెప్పి చెప్తున్నారు. మొదటి రోజు మనకి ఈ అరవిల్లో భాగంగా మొదటి రోజు మానసిక సంసిద్ధ ఉంటుంది, రెండో రోజు మూడో రోజు కథలు, నాలుగో రోజు ఐదో రోజు ఏమో మన కృత్యాలు, నెక్స్ట్ ఆరో రోజు సమన్వయ కృత్యాలు అని మనం చేసుకుంటున్నామండి. ఓకే, ఈ కృత్యాల్లో మరి భాగంగా ఈ కృత్యాధార బోధన అని చెప్పి మనం వింటూనే ఉన్నామండి. ఈ కృత్యాధార విద్యను చాలా కమిటీలు కూడా మనకి రికమెండ్ చేశాయి. మొట్టమొదటిగా మొదలయ్యారు కమిషన్ అయితేంది, తర్వాత కొడారి కమిషన్ అయితేంది, మన జాతీయ విద్యా విధానం 1986 అయితేంది, రీసెంట్గా వచ్చిన సిసి అయితేంది కూడా ఈ కృత్యాధార బోధనని నొక్కి ఒక్కానిస్తున్నాయి. కృత్యాధార బోధనలోనే బోధన జరగాలని చెప్పి చెప్తున్నాయి. సరే ఈ కృత్యాధార బోధన ముందు కూడా కొన్ని విధానాలు ఉన్నాయి, ఆ విధానాలు కొన్ని మనకి సత్ఫలితాలు ఇవ్వలేదు. ఈ విధానం అయితే మంచిగా ఉంటుందని చెప్పి విధానంలో పోతున్నాము. అంతకుముందు ఉపాధ్యాయ కేంద్ర విద్య జరిగింది, ఉపాధ్యాయుడే కేంద్రంగా, ఉపాధ్యాయుడికి నచ్చింది చెప్పినట్టుగా, ఉపాధ్యాయుడు ఏం చేయమంటే విద్యార్థులు ఆ విధంగా చేసేటట్టుగా ఒక ఉపాధ్యాయ కేంద్ర బోధన జరిగింది. ఆ తర్వాత విషయ ఆధారిత బోధన జరిగింది, విషయ కేంద్రంగా జరిగింది. అంటే క్వశ్చన్ ఆన్సర్స్ మీద, మెమరీ మీద, జ్ఞాపకశక్తి మీద ఆ విధమైన బోధన కొన్నాళ్ళు జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మనకి కృత్యాధార బోధన, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అని చెప్పి మనం ఈ చాలా సంవత్సరాల నుంచి కూడా దీన్ని అమలు చేస్తున్నాం మన పాఠశాలలో. మన పాఠ్య ప్రణాళికలో ఉన్నది, ప్రతి పాఠం ప్రతి సబ్జెక్టులో ప్రతి పాఠంలో కూడా ఆ కృత్యాలు ఇవ్వబడ్డాయి. సో మ్యాక్సిమం చేస్తున్నాము కృత్యాలు. ఈ హరివిల్లో కృత్యాలు మరి ఏ విధంగా ఉంటాయి, ఈ కృత్యాలు ఏ విధంగా చేయాలి, దీనిలో ఉన్న సోఫానాలు ఏంటి, దీనిలో పాటించే విధానం ఏంటిది అనేది ఈరోజు తెలుసుకుందాం అండి. ఓకే సార్, స్లైడ్ సార్. గురుమూర్తి సార్, గురుమూర్తి సార్ స్లైడ్ మేమే షేర్ చేయాలా? మీరే చేయండి సార్. ప్లీజ్ కంటిన్యూ. ఓకే ఓకే. కథలు సరే, ఇక్కడ మనకి ఈ హరివిల్లు కార్యక్రమం అనేది కూడా మొత్తం విలువల ఆధారంగా జరుగుతుంది సార్. ఈ విలువలు మనకి మొత్తం 11-12 అనుకున్నప్పటికీ ఈ సంవత్సరం 7 విలువల మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఆ 7 విలువలు మాత్రమే పిల్లలకి నేర్పాలని చెప్పి మనం ప్లానింగ్ చేసుకున్నాము. ఆ విధంగానే మనకి టైం టేబుల్ ఇచ్చారు సార్. ఆ 7 విలువల ఐడియా ఉందా సార్? కన్నా ఫస్ట్ది ప్రేమ కరుణ, తర్వాతది గౌరవం, కృతజ్ఞత,
నమ్మకం, నిజాయితీ, యూనిటీ ఈ విధంగా ఏడు ఉన్నాయి కదా సార్. ఆ విలువల మీద విలువల ఆధారంగా మనకి ఈ అరవీలు కార్యక్రమం కొనసాగుతుంది. ఈ విలువలనే మా ఫస్ట్ రోజు సోమవారం నాడు మానసిక సంసిద్ధత జరిగిన తర్వాత ఒక విలువ తీసుకొని ఆ విలువని బేస్ చేసుకొని కథలు ఉంటున్నాయి సార్ సోమవారం మంగళవారం. నెక్స్ట్ ఆ కథలన్న తర్వాత ఆ కథల ఆ విలువ ఆధారంగానే మనకి కృత్యాలు చేయడం జరుగుతుంది గురు శుక్రవారాల్లో. ఆ విలువల ఆధారంగానే శనివారం నాడు సమన్వయ కృత్యాలు చేయడం జరుగుతుంది. ఆ విలువలో చుట్టూనే జరుగుతుంది. ఆ విలువలు పిల్లవారికి ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు పాటిస్తున్నారు అన్న దాని మీద మనం దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందండి. నేర్చుకున్న విలువ విలువ మామూలుగా విలువలు వింటే వచ్చేవి కావండి, అవి పాటిస్తే వచ్చేవి, ఆచరిస్తే వచ్చేవి. మరి కథలలో వాళ్ళు వింటారు ఈ పలానా విలువకు సంబంధించింది కథల రూపంలో వాళ్ళు వింటారు. కానీ విన్నదాన్ని మరి వాళ్ళు ఎంతవరకు వాళ్ళు పాటిస్తున్నారు, ఎంతవరకు వాళ్ళకి అవగాహన చేసుకున్నారు అనేది మనకి ఈ కృత్యాల రూపంలో తెలుస్తుంది మనకి. ఓకేనా సార్? ఓకే ఓకే. ఓకే సార్, అందరు వీడియో ఆన్ చేసుకోండి సార్. వీడియో ఆన్ చేసుకొని ఒక చిన్న కృత్యం చేద్దాం సార్. మనం కృత్యం ఏమంటున్నాము, మనం ప్యాసివ్గా కూర్చుంటే బాగుండదు కాబట్టి యాక్టివ్గా ఉండడానికి ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం సార్. అందరూ వీడియో ఆన్ చేసుకోండి సార్. ఓకే, నేను ఒక మూడు చెప్తాను సార్, ఆ మూడు చెప్పింది చెప్పినట్టు చేయండి. యాక్ట్ లైక్ మీ అని చెప్పి నా విధంగా చేయండి సార్. ఒకటి, అందరూ ఇది గుట్ట సార్, ఇది ఇది చేట, ఇది గంప. గుట్ట, చేట, గంప. ఓకేనా సార్? ఇన్ని చెప్పినప్పుడు చెప్పిన విధంగా చేయండి సార్. ఇది నేను గుట్ట అంటే పుట్ట చేయండి, చేట అంటే చేట చేయండి, గంప అంటే గంప చేయండి. మనం అందరం కూడా స్క్రీన్లో చూద్దాము వీడియోలలో. ఓకే అంటే చాట్ బాక్స్లో రెస్పాండ్ కాదు సార్. ఇంట్రెస్ట్ ఓకే సార్, స్టార్ట్ సార్. సార్ చూస్తున్నారా సార్? బులయ్య సార్, హలో సార్. సార్ చూడండి సార్, వీడియో చూడండి సార్. చిన్న యాక్టివిటీ చేస్తున్నాము సార్. స్టార్ట్ చేయండి సార్ అందరు. ఇదేమో గుట్ట సార్, ఇది ఇది చేట, ఇది గంప అండి. స్టార్ట్ సార్. గుట్ట, చేట, గంప, చేట, గంప, గుట్ట, చేట, గంప, గుట్ట, గంప, గంప, చేట, గుట్ట. ఓకే సార్, చేశారు సార్? చూశారు సార్? చేశారు సార్. సార్ అందరూ చేశారు, బాగా చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. స్లైడ్ అయిపోయినా సార్? ప్రమోద్ సార్ ఓకే సార్. ఈ యాక్టివిటీ ఎందుకు, అసలు ఈ కృత్యాలు ఎందుకు, కృత్యాలు చేయడం వల్ల మనం ఏం సాధించగలుగుతున్నాం పిల్లవాళ్ళలో, కొద్దిగా మీకు తెలిసిన అంశాలు రెస్పాండ్ కాదు సార్ చాట్ బాక్స్లో. కృత్యాలు ఎందుకు చేయించాలి, దేని కొరకు? చార్ట్ నాకు కనిపించట్లేదు సార్. సార్ సార్ నేను హెల్ప్ చేస్తానులేండి మీకు. చదవండి. ఓకే సార్. ఆ చార్ట్ చదవండి సార్, కొద్దిగా చార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా. ఓకే ఓకే సార్. సార్ కృత్యాలు ఎందుకు, టీచర్స్ ప్లీజ్ రెస్పాండ్. కృత్యాలు ఎందుకు చేయించాలి?
సార్ ఇక్కడ చార్ట్ డిజేబుల్ గా ఉన్నట్టుంది సార్ సార్ వాళ్ళకి సార్ చెప్పండి అందరు చార్ట్ డిజేబుల్ గా ఉన్నట్టుంది చార్ట్ రావట్లేదా అండి ఆ చార్ట్ రావట్లేదు సార్ అది చార్ట్ రావట్లేదు సార్ చార్ట్ ఒక సెకండ్ సార్ చూస్తున్నాను రైట్ సార్ సార్ చార్ట్ ఇస్ ఓపెన్ సార్ ఓకే సార్ యు కెన్ నౌ చార్ట్ సార్ ఫర్ మోటివేషన్ ఓకే ఓకే మానసిక ఉల్లాసం ఇంప్రూవ్ కాన్సంట్రేషన్ టు యాక్టివేట్ చిల్డ్రన్ రెడీనెస్ జ్ఞాపక శక్తి లెర్నింగ్ బై డూయింగ్ పే అటెన్షన్ మానసిక సంసిద్ధతకు మెమరీ పవర్ని చూడొచ్చు ఫర్ బెటర్ క్లారిటీ అండ్ హ్యాపీనెస్ అలర్ట్నెస్ టు క్రియేట్ ఇంట్రెస్ట్ కాన్సంట్రేషన్ ఇన్వాల్వింగ్ టు సబ్జెక్ట్ సంసిద్ధత టు యాక్టివేట్ చిల్డ్రన్ హ్యాపీనెస్ ఫర్ లెర్నర్స్ కాన్సంట్రేషన్ గుర్తుంచుకోవడం కోసం ఫర్ లిజనింగ్ కాన్సంట్రేషన్ ఓకే సార్ ఓకే ఓకే సార్ స్లైడ్ తీయండి సార్ సార్ స్లైడ్ సెకండ్ స్లైడ్ ఏంటి సార్ నెక్స్ట్ 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 సార్ సార్ నెక్స్ట్ స్లైడ్ సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఓకే సార్ ఆపండి సార్ ఓకే సార్ ఇక్కడ ఒక చిన్న కొటేషన్ సార్ ఓకే ఓకే ప్లీజ్ స్టాప్ చాటింగ్ సార్ ఆలోచనాత్మక నిబద్ధత గల పౌరుల యొక్క ఒక చిన్న సమూహం ప్రపంచాన్ని మార్చగలదా అని ఎప్పుడూ సందేహించకండి అవును ఇది మాత్రమే జరుగుతుంది ఇది మాత్రమే ఇప్పటి వరకు ఉన్న ఏకైక విషయం మార్గరెట్ మేడ్ అండి ఈ మార్గరెట్ మేడ్ అనే వ్యక్తి తను అమెరికన్ కల్చరల్ ఆంథ్రాలజిస్ట్ అండి ఆంథ్రపాలజిస్ట్ అండి ఈ ఆంథ్రపాలజిస్ట్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదండి మానసిక శాస్త్రాన్ని చదివిన వాళ్ళు మానవ తత్వం గురించి చెప్పేవాళ్ళు అన్నమాట తను ఒక చాలా కొటేషన్ రాసింది ఇక్కడ మనకి ఇక్కడ మోటివేషన్ స్పీకర్ చాలా మంది ఉంది కదా మన వివేకానంద స్వామి ఇక్కడ ఎట్లనో అక్కడ అమెరికాలో తను ఒకటి చాలా బుక్స్ రాసిందండి మోటివేషనల్ బుక్స్ రాసింది చాలా కోర్స్ కూడా చేసింది ఆమె అన్నది ఏంటంటే ఆలోచనాత్మక నిబద్ధత గల పౌరుల యొక్క ఒక చిన్న సమూహం ప్రపంచాన్ని మార్చగలదా అని చెప్పి మనకి ఎప్పుడు డౌట్ వస్తుంది కొంతమంది వ్యక్తులు తలుచుకుంటే మారుతుందా నా వల్ల అవుతుందా అని చెప్పి మనకి ఎప్పుడు ఒక చిన్న సందేహం ఉంటుంది కదా అది ఖచ్చితంగా జరుగుతుంది ఇది మాత్రమే ఇప్పటి వరకు ఉన్న ఏకైక విషయం అని చెప్పి మన మార్గరెట్ మేడ్ గారు నొక్కి చెప్తున్నారండి ఎలా అంటే మనకి నిబద్ధత అంటే ఇక్కడ కమిట్మెంట్ సార్ ఇక్కడ ఈ కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు ఏదైనా సాధించగలరు ఫస్ట్ ముందు మానొచ్చని ఓ కూడా చీకలేదు సార్ ఎగ్జాంపుల్ స్వాతంత్ర పోరాటం సమయంలో కూడా చాలా కొద్ది మంది వ్యక్తులతో మొదలైంది మన స్వాతంత్ర పోరాటం కూడా కొద్ది మంది నాయకుల నిబద్ధత చూసి నాయకుల యొక్క చూసి చాలా మంది వారి వెనకాల నడిచాం మనం ఏ సరే మన రీసెంట్ గా జరిగిన తెలంగాణ ఉద్యమం అయితే చాలా నిబద్ధత గల కొద్ది మంది వ్యక్తుల ద్వారానే అది మార్చింది మన మనుషుల యొక్క మైండ్ సెట్ అయితే ప్రపంచాన్ని అయితే మార్చింది మన భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మన తెలంగాణ తెప్పించింది నిబద్ధత గల కొద్ది మంది పౌరుల యొక్క చిన్న సమూహమే చాలా చెప్పుకోవచ్చు సార్ వివేకానంద స్వామి కూడా ఒక్కడే అండి కానీ ఇప్పుడు ఆ ఒక్కటి వల్లనే రామకృష్ణ మిషన్ అని చెప్పి ఒక పెద్ద సంస్థ ఏర్పడింది ఆ సంస్థ చాలా చాలా దేశాల్లో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా జ్ఞానపరమైనవి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉందన్నమాట కొద్ది మంది వ్యక్తులు అది కూడా కమిట్మెంట్ ఉన్నాయి పాజిటివ్నెస్ నుండి కమిట్మెంట్ ఉండే కొద్ది మంది వ్యక్తుల చేత వ్యక్తుల యొక్క సమూహం అనేది ప్రపంచాన్ని తప్పకుండా మారుస్తుంది మరి అది మన టీచర్ల వరకు తీసుకున్నట్లయితే చాలా వరకు మనకి విషయాన్ని బోధనా పద్ధతి ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూనే ఉన్నాము అప్డేట్ అవుతూనే ఉన్నాము మొదటి నుంచి కూడా సరే మనకి ఎప్పుడు ఏదో ఒక మనకి కార్యక్రమం వస్తూనే ఉంటుంది మా మొట్టమొదటి మన ఉపాధ్యాయులు దాన్ని సంధిస్తూనే ఉంటారు ఆ ఎందుకు ఈ కార్యక్రమం ఎందుకు చెప్పేది ఎందుకు చెప్తున్నాం కదా ఇప్పుడు ఎందుకు అని చెప్పి మనం దాన్ని అంటూనే ఉన్నాము దాన్ని ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకుంటూనే ఉన్నాము మాటలు తీసుకుంటూనే ఉన్నాము దాన్ని పాటిస్తూనే ఉన్నాము ఆ పాజిటివ్ రిజల్ట్ కూడా తీసుకొస్తూనే ఉన్నాము అయితే ఈ రిజల్ట్ తీసుకొచ్చేటప్పుడు కూడా కొద్దిమంది నేను ఉపాధ్యాయులు గమనించింది ఏంటంటే పాఠశాలలో
ఖచ్చితంగా మార్పులు అయితే వస్తున్నాయి, దాని ఆ మార్పులు కూడా ఈ ఒత్తిడితో కూడి వస్తున్నాయండి. రిజల్ట్ మామూలుగా ఏ తరగతి సామర్థ్యాలు ఆ తరగతి పిల్లల చేత సాధించాలి అని మనం అనుకున్నప్పుడు ఆ సామర్థ్యాలు కొద్దిమంది ఉపాధ్యాయులు బోధించేటప్పుడు వాళ్ళ బోధనా పద్ధతిలో ఒత్తిడితో కూడుకుంటుంది అన్నమాట. ఎప్పుడు అంటే ఈ మధ్య మనకు సిస్టమ్ ఎలా తయారంటే, ఇంతకుముందు మన ప్రభుత్వ పాఠశాలని చూసి మొట్టమొదటి ప్రభుత్వ పాఠశాలలు ఉండేవి, చాలా విలువలతో కూడిన విద్య జరిగేది. ఎప్పుడైతే కార్పొరేట్ సిస్టమ్ వచ్చిందో, ప్రైవేట్ పాఠశాలలు మన సమాజంలో వచ్చాయో, ఆ ప్రైవేట్ పాఠశాల అంతా కూడా విద్యా విధానం అంతా కూడా మారిపోయింది. బట్టి అయితేంది, మెమరీకి అయితేంది ఎక్కువగా మనం వినియోగిస్తున్నాము. మిగతాన్ని కూడా పక్క పెట్టాము. స్కిల్స్ అయితేంది, నైపుణ్యాలు, విలువలు ఇవన్నీ పక్క పెట్టి మెమరీ, జ్ఞాపక శక్తి దీని మీదనే, దీని చుట్టూనే తిరుగుతూ ఉంది చదువంతా కూడా. అండ్ నెక్స్ట్ ఈ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఇంతకుముందు విలువలు ఉండేవి, ఒత్తిడి లేని విద్య జరిగేది. ఇప్పుడు ఏమవుతుందంటే, మనం కూడా ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులం కూడా విద్యా ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో మనం అలవాటు పడ్డాము. ఈ ప్రైవేట్ స్కూల్ అయితే విద్య జరుగుతున్నాయో అదే నిజమైన విద్య అని చెప్పి మనం కూడా క్వశ్చన్ ఆన్సర్స్, లెసన్ ఫస్ట్ లెసన్ టీచింగ్, తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్, ఆ క్వశ్చన్ ఆన్సర్స్ బయట చేయడము, తర్వాత ఎగ్జామ్ పెట్టడము, ఆ మార్కులు తీసుకురావడము, ఆ మార్కులు వాళ్ళకి ఇవ్వడము, ఇది ఒక వేలో పోతున్నాము. ఈ వేలో పిల్లలు కొంతమంది చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఆ ఎంత ఒత్తిడికి గురవుతున్నారంటే, రిజల్ట్ వస్తున్నప్పటికీ అందరికీ ఆ రిజల్ట్ మనం అప్లై చేయలేము. సరే, క్లాస్లో కొద్ది మందికి మనకి ఆ వస్తున్నప్పటికీ ఆ మీడియం లెర్నర్స్, స్లో లెర్నర్స్ చాలా ఒత్తిడికి గురవుతున్నారు. వాళ్ళు ఎలా అంటే, తెల్లారి స్కూల్కి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా రావటం, చాలా బాధగా రావటం, ఏడ్చుకుంటూ రావటం. ఇక్కడ మామూలుగా మా పాఠశాలలో ఇంతకుముందు నేను చూసేదన్నమాట, పేరెంట్స్ పట్టుకొస్తే ఎగిరితే ఇంత ఎత్తు, ఒక 5-6 అడుగులు కూడా ఎగిరేదన్నమాట రానని చెప్పి బుక్స్ అట్లా వేసి తల్లిదండ్రుల చేతిలోంచి పైకి ఎగిరేదన్నమాట. అంత ఒత్తిడికి ఫీల్ అయిన పిల్లలు కూడా నేను చూశాను కొంతమందిని. అయితే రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా, వాళ్ళ సామర్థ్యాలు సాధిస్తున్నారు, కొద్ది కష్టంగా వస్తుంది అన్నమాట. ఆ ఒత్తిడి లేని విద్య కావాలని చెప్పి మనం ఇక్కడ హరివీలు కార్యక్రమం పెట్టుకున్నామండి. అయితే ఈ ఒత్తిడి ఉన్నా కూడా ప్రైవేట్ స్కూల్లో అయితే ఇబ్బంది ఏముండదండి. పిల్లలకి ఎంత ఒత్తిడి ఉన్నా సరే పేరెంట్స్ ఫీజు కడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ పేరెంట్స్ వాళ్ళు పంపిస్తూనే ఉంటారు స్కూల్కి, చెప్తుంటారు ఖచ్చితంగా స్కూల్కి పోవాలని చెప్పి చెప్తుంటారు. కానీ మన గవర్నమెంట్ స్కూల్లో అది జరగదండి. మన పేరెంట్స్, ఆ గవర్నమెంట్ స్కూల్ పిల్లల యొక్క పేరెంట్స్ మార్నింగ్ ఎప్పుడో వాళ్ళు పనికి పోతే మళ్ళా వీళ్ళంతా స్కూల్కి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నైట్ ఎప్పుడో వాళ్ళు వస్తుంటారు. వీళ్ళు పాఠశాలకు పోయేది పోయింది కూడా గమనించేది చాలా తక్కువ మంది ఉంటారు. ఒత్తిడి కూడైన పిల్లలు ఈ పాఠశాలకు దూరం కావడం జరుగుతుంది, ఈ విద్యకే దూరం కావడం జరుగుతుంది. మీన్స్ మనం టీచర్స్ మనం కోపడ్డా సరే, కొట్టినా సరే, లేదా ఇవన్నీ ఏం లేకుండా సరే, మామూలుగా ఒత్తిడి కలిగించినా సరే, ఎగ్జామ్ అని చెప్పి క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతా చేస్తా అని చెప్పి ఏ రకమైన ఒత్తిడి వెళ్ళినా సరే వాళ్ళు పాఠశాలకి దూరం కావడం జరుగుతుంది. ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఇది ఎక్కువ జరుగుతుంది అన్నమాట. ప్రైవేట్ పాఠశాలలో మనం తక్కువ చూస్తుంటాం ఇలాంటి, ఎందుకంటే మన ఫీజు కడతారు వాళ్ళు ఖచ్చితంగా, లేకపోతే పేరెంట్స్ యొక్క బాధ్యత ఉంటుంది, వాళ్ళు కేర్ తీసుకుంటారు. మన ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఒత్తిడికి గురైతే బాధ గురైనా సరే అది విద్యకి దూరం కావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఆ ఒత్తిడి లేని విద్య కావాలని చెప్పి మనం కోరుకుంటున్నాం ఇక్కడ. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. గురుముత్ సార్, ఓకే ఇది అయిపోయింది సార్. వై యాక్టివిటీస్ అనేది మీరు కొద్దిగా రెస్పాండ్ అయ్యారు కదా సార్, మంచి విషయాలు రెస్పాండ్ అయ్యారు సార్. అయితే నేను కొన్ని అంశాలు మీరు చెప్పిన వాటిలోనే ఇంకొన్ని నాకు తెలిసి అందరూ మీరందరూ కూడా ఐ హోప్ యు ఆల్ ఆర్ టేకింగ్ నోట్స్ సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ సెలవుల్లో తీసుకుంటున్నాము, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో తీసుకుంటున్నాము, మన పాఠశాల ఎప్పుడు మొదలైతే తెలియదు మళ్ళా, లేదా మనకి ఇలాంటి జూమ్లోనే మన పాఠశాల విద్య కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు మన పిల్లలకు బోధించడానికి ఖచ్చితంగా మనం మర్చిపోయి ఉంటాము. ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి సార్ వీటిని, తర్వాత మళ్ళీ మనకి చెప్పేటప్పుడు మనకి ఉపయోగపడతాయి సార్. ప్లీజ్ మేక్ ఇట్ డౌన్ సార్. వీళ్ళకి యాక్టివిటీస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది సార్? ఫస్ట్ పేరులోనే ఉంది సార్, యాక్టివిటీస్ చేయడం వల్ల పిల్లలు యాక్టివ్గా తయారవుతారు, చురుకుగా తయారవుతారు పిల్లలు, చురుకుగా తయారవుతారు. నెక్స్ట్ ఇతరులను గౌరవించడం కూడా నేర్చుకుంటారు సార్, ఇతరుల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తారు ఈ కృత్యాలు చేయటం వల్ల. మనకి కృత్యాలు అనేవి ఇక్కడ మనం మామూలుగా మీకు వినే ఉంటారు, 3 రకాల కృత్యాలు చేసింటాం మనం ఇంతకుముందు, మనకి వ్యక్తిగత, జట్టు అని తరగతి అని చెప్పి. కానీ ఇప్పుడు 4 కూడా వచ్చింది సార్ ఇక్కడ, వ్యక్తిగత, జంట, జట్టు, తరగతి కృత్యాలు, 4 రకాల కృత్యాలు చేయబోతున్నాం మనం ఈ హరివిల్లు ప్రోగ్రామ్లో.
ఇక్కడ ఈ విధంగా చేసినప్పుడు ఈ జంటలో కానీ జట్టులో కానీ తరగతిలో కానీ మిగతా వ్యక్తుల మిగతా విద్యార్థుల యొక్క అభిప్రాయాలని గౌరవించే విధంగా తయారవుతాడు పిల్లవాడు. ఇతరులకు సహకరించేలా తయారవుతాడు. ఎదుటి వారి ఆలోచనలు గౌరవించేలా తాము ప్రగతి సాధించేలా కూడా తయారవుతారు పిల్లవాడు. ఓకే సార్. నెక్స్ట్ మరి క్లాస్ రూమ్ లో పిల్లలు నేర్చుకునే పద్ధతి కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అందరూ ఒకే తిరిగి నేర్చుకోరు. కొంతమంది ఏమో స్లోగా నేర్చుకుంటారు, కొంతమంది ఫాస్ట్ నేర్చుకుంటారు, కొంతమంది ఒకసారి వింటే నేర్చుకుంటారు, కొంతమంది ఎక్కువసార్లు వింటే నేర్చుకుంటారు. వినడానికంటే చూస్తే కొంతమందికి ఎక్కువగా గుర్తుంటుంది, చూసిన దానికంటే రాస్తే ఎక్కువగా వస్తుంది, తొందరగా నేర్చుకుంటారు, రాసిన దానికంటే చేస్తే ఎక్కువగా నేర్చుకుంటారు. ఈ చేయటం అనేది కూడా చేస్తేనే ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ సూత్రం మీదనే డిపెండ్ అయ్యి మనం కృత్యాధార బోధన చేస్తున్నామండి. నెక్స్ట్ ఈ కృత్యాలు చేయడం వల్ల వాళ్ళకి టైం మేనేజ్మెంట్ వస్తుందండి. పలానా టైం ఖచ్చితంగా ఈ టైంలో చేయాలని చెప్తుంటాము, ఎక్కువసేపు మనం చేయలేము కదండి, ఆ పీరియడ్ అయితే టైం అయితే ఆ సమయపాలన ఒకటి వస్తుంది, డిసిప్లిన్ కూడా ఒకటి వస్తుంది సార్, క్రమశిక్షణ ఒకటి వస్తుంది. నెక్స్ట్ మీరు కృత్యాలు చేసే సమయంలో ఈ వనరుల ప్రత్యామ్నాయ పద్ధతి కూడా చూస్తారు, ప్రత్యామ్నాయాలు కూడా చూస్తారు. పిల్లవాడు ఈ కృత్యాలు చేసేటప్పుడు వాళ్ళకు కొన్ని అవసరమైన అనుకోండి, ఆ అవసరమైనవి దొరకనప్పుడు దానికి ఆల్టర్నేట్ గా ఏమేమి ఉన్నాయి, వాటి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయని చెప్పి చూస్తారండి. ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ఉన్న వాటితో సర్దుకోవటము, లేని దాని గురించి బాధపడకుండా ఉండటము అనేవి పిల్లవాడు ఆ టైంలో నేర్చుకుంటాడు. ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుని ఉంటాడు అన్నమాట. ఈ కృత్య నిర్వహణ చేసేటప్పుడు ఉన్న పరిస్థితులు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటాడు. ఈ కృత్య నిర్వహణ చేసే సమయంలో కొన్ని అభ్యాసం జరుగుతుందని చెప్పుకుంటున్నాము. ఒక కొంత అభ్యాసం జరుగుతుంది. ఆ అభ్యాసం ఎలా జరుగుతుంది సార్ అంటే ఇక్కడ ఇతరుల ఆలోచన ఫస్ట్ వింటారు సార్. ఆ కృత్యం చేసేటప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ వేస్తాము, లేదా వాళ్ళు కృత్యం చేయమని ఇచ్చినప్పుడు, ఒక యాక్టివిటీ చేయమని ఇచ్చినప్పుడు జట్టు కృత్యంలో ఇతరుల ఆలోచన వాళ్ళు వింటారు, మనసులో తార్కికంగా పోల్చుకుంటారు, తన ఆలోచనను వినిపిస్తారు, దాని ఫలితాన్ని సరిచూసుకుంటారు, ఒక నిర్ణయానికి వస్తారు. సార్ ఒకసారి మళ్ళా, ఇతరుల ఆలోచనను వింటారు ఫస్ట్, తర్వాత దాన్ని తార్కికంగా పోల్చుకుంటారు తన ఆలోచనతోని, నాది కరెక్టా అతని కరెక్టా, తన ఆలోచన వినిపిస్తారు, దాని ఫలితాన్ని సరిచూసుకుంటారు ఎవరిది రైట్ అని చెప్పి, తర్వాత చివరికి ఒక నిర్ణయానికి వస్తారు. ఈ విధంగా అభ్యాసం జరుగుతుంది సార్ ఇక్కడ. ఓకే సార్, ఇవి చాలా మంది చూస్తున్నాం సార్. నెక్స్ట్ మరే ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల అవుట్కమ్స్ ఏమేంటి, మనకి ఈ యాక్టివిటీస్ చేయడం ద్వారా మనం ఏమేమి ఫలితాలు ఆశిస్తున్నాము అనేది ఇక్కడ మనకి స్లైడ్ అవుపిస్తుంది సార్ ఇక్కడ. ఓకే, ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ సార్ ఇక్కడ. ఈ సెల్ఫ్ అవేర్నెస్ అంటే తనకు తన గురించి తెలుసుకుంటాడు అన్నమాట. ఇక్కడ కొన్ని కృత్యాలు మనకి ఇక్కడ ఒకటి రెండు తరగతులకి కొన్ని కృత్యాలు ఉన్నాయి సార్, మనకి మూడు నాలుగు ఐదు తరగతులకి కొన్ని రకాల కృత్యాలు ఇవ్వబడ్డాయి. ముఖ్యంగా వాటిలో ఏమైనా సరే ఈ సెల్ఫ్ అవేర్నెస్ అంటే తన గురించి తాను అర్థం చేసుకుంటాడు ఫస్ట్. అంటే తన ఇష్టాలు ఏంటి, తన ఇష్టాలు ఏంటి, తనకి నచ్చినవి ఏంటి, తనకు నచ్చనివి ఏంటి, ఇవన్నీ కూడా మన కృత్యాల్లో కొన్ని చేపిస్తాం సార్. ఖచ్చితంగా తన కుటుంబంలో ఎవరంటే నచ్చుతారు, మరి తన స్నేహితుల్లో ఎవరంటే నచ్చుతారు, ఎందుకు నచ్చుతారు, ఇవన్నీ కూడా మనకి చేపిస్తాము. దీనివల్ల అతని మీద కొంత పరిశీలన జరుగుతుంది, సెల్ఫ్ అవేర్నెస్ జరుగుతుంది సార్. నెక్స్ట్ నెక్స్ట్ అవుట్కమ్ ఏంటంటే ఈ కొలాబరేషన్ సార్. ఈ కొలాబరేషన్ అనేది సమన్వయము అని చెప్పుకుంటున్నాము, సారీ సహకారం అని చెప్పుకున్నాం. కొలాబరేషన్ మీన్స్ సహకారం అని చెప్పుకుంటున్నాము. ఇక్కడ మనకి తెలుగులో కూడా జంట పదం ఉన్నాయి కదా సార్, సహాయ సహకారాలు కావాలని చెప్పి. ఈ కొలాబరేషన్ అంటే సహకారం, ఇతరుల సహకారంతో చేస్తారన్నమాట. దానికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే మరి కోఆపరేషన్కి కొలాబరేషన్కి ఈ సహకారం అనేది ఒక ఉమ్మడి లక్ష్యంతో చేస్తారు సార్. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం కొంతమంది సానుకూల ఆలోచన గల వ్యక్తులు కలిసి పనిచేసేది కొలాబరేషన్. ఈ కృత్యం చేసేటప్పుడు మనకి ఒక లక్ష్యాన్ని సాధించాలి, ఆ కృత్యాన్ని సాధించాలి కాబట్టి దాని కొరకు సమన్వయంతో సహకారంతో చేస్తారు సార్ ఇక్కడ పిల్లవాళ్ళు. నెక్స్ట్ క్రియేటివిటీ కూడా వస్తుంది. ఒక కృత్యం అని ఇచ్చినప్పుడు క్లాస్ లో ఉన్న 20 మంది విద్యార్థులు 20 రకాలుగా చేస్తారు ఇక్కడ, 20 రకాల ఆలోచన వస్తాయి మనకి ఇక్కడ. మన ఆ విధంగా మనం మోటివేట్ చేస్తే, వాళ్ళకి అవకాశం ఇస్తే క్రియేటివిటీ చాలా ఖచ్చితంగా పెరుగుతుంది సార్ ఇక్కడ. నెక్స్ట్ కోపింగ్ విత్ ఎమోషన్స్ మీన్స్ వాళ్ళ భావోద్వేగాల మీద ఎమోషన్స్ మీద కంట్రోల్ వస్తుంది సార్ అక్కడ.
ఖచ్చితంగా ఈ ఎమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ కృత్యం చేసేటప్పుడు కొంతమంది ఆ కృత్యాలు మనకి టైం పెడతాము లేదా ఏ ఏ గ్రూప్ గెలుస్తుంది అన్నప్పుడు కొంతమంది ఓడిపోవచ్చు. ఆ ఓడిపోయిన వాళ్ళు ఫీల్ కావచ్చు. ఆ ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మనకు పాఠశాలలో ఖచ్చితంగా నేర్పాలి సార్. ఇక్కడ ఈ ఎమోషన్స్ మీద కంట్రోల్ లేకపోతే మనం చాలా దుష్పరిణామం చూస్తున్నాం ఇక్కడ సమాజంలో. కాబట్టి వాళ్ళ ఎమోషన్స్ మీద వాళ్ళ ఎమోషన్స్ ని అధిగమించేటట్టుగా వాళ్ళ బాధని వాళ్ళ ఈర్ష్యని వాళ్ళ అసూయని వాళ్ళ ఇవన్నీ కూడా ఈ ఎమోషన్ కూడా మనకి మంచి ఉన్నాయి సార్ చెడు ఉన్నాయి కదా సార్. ఆ చెడ్డ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసే విధంగా మనం తర్ఫీ తీవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది సార్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఖచ్చితంగా మనకి కృత్యాల్లో కృత్యాలు అంటేనే మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది సార్. సమస్య సాధన ఉంటుంది. చాలా సమస్యలు మనకి మామూలుగా మ్యాథ్స్ లో అయితేనే ఉంటాయి. ఈ కృత్యాలు కూడా మనకి కొన్ని సమస్యలని ఇవ్వబడడం జరుగుతుంది. ఆ సమస్యను వాళ్ళు ఎలా సాధిస్తారు, సాధించే క్రమంలో వాళ్ళు చేసే వాళ్ళు పాటించే పద్ధతి ఏంటి అని చాలా ఉన్నాయి సార్ ఇక్కడ. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే నాకు ఒక సమస్య గుర్తొస్తుంది సార్. ఒక ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ సమస్య చిన్న సమస్య ఇస్తాను, దానికి ఒక మీరు ట్రై చేయండి సార్, వస్తుందేమో. ఒక వ్యక్తికి ఒక ఉద్యోగానికి ఆ ఉద్యోగ అర్హత పరీక్షకి వెళ్ళినప్పుడు ఒక సమస్య ఇస్తాడంట. సమస్య ఏంటి అంటే ఒక రూమ్ బయట మూడు స్విచ్లు ఉంటాయి సార్. ఇక్కడ రూమ్ లోపలేమో మూడు బల్బులు ఉంటాయి. రూమ్ బయట మూడు స్విచ్లు ఉంటాయి, రూమ్ లోపల మూడు బల్బులు ఉంటాయి. అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ స్విచ్ వేస్తే ఏ బల్బు వెలిగిందో చెప్పగలగాలి. లోపలికి వెళ్లకుండా లోపలికి గది తలిపేసి బయట ఉండి ఈ మూడు స్విచ్లు ఉంటాయి. సపోజ్ మూడు స్విచ్లు 1, 2, 3 స్విచ్చెస్, లోపలేమో ఏబీసీ బల్బులు ఉన్నాయి అనుకున్నాము. ఈ ఏ స్విచ్ వేస్తే, ఫస్ట్ స్విచ్ వేస్తే ఏ బల్బు వెలిగింది, సెకండ్ స్విచ్ వేస్తే ఏ బల్బు వెలిగింది, థర్డ్ స్విచ్ వేస్తే ఏ బల్బు వెలిగింది, రూమ్లోకి వెళ్లకుండా చెప్పగలగాలి. ఈ సమస్య ఇవ్వడం జరిగింది సార్. చాలా మందికి ఉద్యోగానికి వచ్చిన వాళ్ళకి చాలా మంది కూడా ఇది ఇవ్వడం జరిగింది. దానికి మీరైతే విధంగా రెస్పాండ్ అవుతారో కొద్దిగా నాకు చాట్ బాక్స్ లో కొద్దిగా చెప్పండి సార్. నరసింహారావు గారు, నరసింహారావు గారు చెప్పండి చెప్పండి. ఒక్కసారి వెళ్ళొచ్చు, అది చిన్న నేను ఎక్కడో విన్నాను ఇది స్టోరీ, ఒక్కసారి వెళ్ళడానికి అవకాశం, ఓన్లీ వన్ టైం. ఓకే యు గాట్ ద పాయింట్. ఓకే ఒకసారి వెళ్ళి రావడానికి ఛాన్స్ ఉంటుంది సార్. ఒకసారి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మరి ఈ క్వశ్చన్ కి ఏమన్నా మీకు అని ఆలోచనలు ఏమైనా ఉంటే మీకు జవాబులు ఉంటే ఇవ్వండి సార్. నేను అన్లోడ్ చేస్తాను, చెప్పేది కదా ఇది, చాట్ బాక్స్ లో చెప్పలేరు. ఓకే సార్, పర్లేదు రేజ్ హ్యాండ్ రేజ్ చేసాను, చెప్పండి చెప్పండి సార్. మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్పండి సార్. ఓకే తప్పకుండా సార్. ఒక రూమ్ లోపల మూడు బల్బులు ఉంటాయి సార్. మూడు ఒకే రకమైన బల్బులు ఉంటాయి. రూమ్ బయట మూడు స్విచ్లు ఉంటాయి సార్. ఈ మూడు స్విచ్లు, మూడు స్విచ్లకి మూడు స్విచ్లకు సంబంధించిన బల్బులు లోపల ఉంటాయి. ఒకసారి పోయి రావచ్చు వ్యక్తి, ఒకసారి పోయి వచ్చి చెప్పగలగాలి. అంటే కొద్ది టైం తీసుకోవచ్చు ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి రావాలి, బయటికి చెప్పగల ఆన్సర్ ఏ స్విచ్ వేస్తే లోపల ఏ బల్బు వెలిగింది. ఎవరన్నా ఓకే సార్, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి కొద్దిగా అవకాశం ఇవ్వండి సార్, గురుముఖ సార్. ఇప్పుడు దీన్ని అర్థం కాకపోతే అడగొచ్చు వాళ్ళు, ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే దీన్ని. ఓకే ఓకే చాట్ చేయండి సార్, మీకు ఏమైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్ లో చేయండి సార్. సార్ ఈ ఆరు చంద్రకళ, నెక్స్ట్ పూర్ణిమ, వాళ్ళకి కొద్దిగా అవకాశం ఇవ్వండి సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది.
ఆల్మోస్ట్ వాళ్ళకి క్లారిటీ ఉంది, ఆన్సర్ చెప్పగలుగుతున్నారు, వాయిస్ లో డిస్టర్బెన్స్. ఓకే మేడం బాగానే చెప్పారు, పూర్ణిమ గారు బాగానే చెప్పారు, ఇంకొకరు వాయిస్ ఇందాము, మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇంకొకరికి ఇస్తాం అవకాశం. చంద్రకళ మేడం గారు కూడా ఏదో చెప్పబోతున్నారు సొల్యూషన్. చంద్రకళ గారు హ్యాండ్ రైజ్ చేశారా చూడండి, ఇవ్వండి వన్ బై వన్ ఇవ్వండి. బిల్యా సార్ అన్మ్యూట్ లో ఉన్నారు, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. అంటే ఇప్పుడు అదే రూమ్ లో డిఫరెంట్ బల్బులు ఉన్నాయి కదా సార్, ఫస్ట్ ఒక బల్బు ఆన్ చేసిన తర్వాత లైటింగ్ అనేది ఏ గోడ, ఇప్పుడు బల్బు ఉన్న ఆపోజిట్ గోడ మీద అది వెళ్తుంటే అనేది ఎక్కువ పడుతుంటా సార్? అట్లా మనం డిఫరెంట్ అంటే డోర్ ఓపెన్ చేసినట్లయితే ఆలోచన అంటే క్లోజ్ చేసి మనం అంచనా వేయాలి సార్? అది మనం లోపలికి వెళ్ళకూడదు, క్లోజ్ చేసి ఉండాలి సార్? ఒకసారి వెళ్ళి రావచ్చు, ఒకసారి వెళ్ళి రావచ్చు. అదే అంటే ఈ సందర్భంలో అయితే మనం అంటే పూర్తిగా అంచనా వేయడం అనే కొద్ది కష్టం అని నా భావన సార్. మరి నెక్స్ట్ రవి, రవి కుమార్ అన్మ్యూట్ చేయండి. ఆ సార్ చెప్పండి సార్. మనం ఒక ఫస్ట్ ఒక స్విచ్ వేసి ఆఫ్ చేయాలి సార్. ఓకే, కొంచెం సేపు ఉంచేసి ఆఫ్ చేయాలి. ఓకే, తర్వాత రెండో స్విచ్ వేసి రూమ్ లోకి వెళ్ళాలి సార్. ఓకే, రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ బల్బు వెలుగుంటేనేమో రెండోసారి వేసిన స్విచ్ వేసిన వెలిగినట్టు, లేకపోతే బల్బుని టచ్ చేసి చూడాలి సార్. బల్బు హీట్ ఉంటే ఫస్ట్ సార్ వేసిన స్విచ్ తోటి వెలిగినట్టు. మూడు చెప్పాలి సార్, మూడు చెప్పాలి. మనం బల్బుని టచ్ చేసి చూడాలి సార్, పట్టుకొని చూడాలి. బల్బు వెలగకపోతే రెండో స్విచ్ వేసిన తర్వాత లోపలికి వెళ్ళి బల్బు వెలగకపోతే మనం బల్బుని టచ్ చేసి చూడాలి. బల్బు వేడిగా ఉంటుంది, బల్బు వేడిగా ఉంటే ఫస్ట్ స్విచ్ కి వెలిగినట్టు, లేకపోతే మూడో స్విచ్ కి వెలుగుతుంది అని అర్థం. వివరణ ఇవ్వండి నరసింహారావు గారు, వివరణ ఇవ్వండి. ఓకే సార్, తప్పకుండా సార్. సార్ మ్యాక్సిమం చెప్పారు సార్. ఇక్కడ మనకి కొంత టైం తీసుకుంటాం సార్, ఒక 10 మినిట్స్ కావచ్చు, 20 మినిట్స్ కావచ్చు. ఒక స్విచ్, ఒక బల్బు ఏమో ఎక్కువసేపు వేస్తాం సార్, ఒక బల్బు ఎక్కువసేపు వెలిగిస్తాం, ఇంకోటి ఏమో తక్కువసేపు వెలిగిస్తాం. సపోజ్ ఫస్ట్ 20 మినిట్స్ వెలిగించామంటే జస్ట్ 1 or 2 మినిట్స్ వేస్తాం సార్. ఇంకోటి ఏమో అసలు వేయకుండా ఉంటాము, మూడు స్విచ్ అసలు ఏం సార్ మనం. ఒకేసారి మనకి పోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి వెళ్తాం సార్ రూమ్ లోకి, బల్బులు పట్టుకొని చూస్తాం సార్, ఏది ఎక్కువగా వేడిగా ఉంటే అది మన ఫస్ట్ వేసిన స్విచ్ సార్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది నెక్స్ట్ ఏది మామూలుగా మోడరేట్ గా లైట్ గా గోరువెచ్చగా ఉంటే అది రెండోసారి వేసింది, అసలు మనం వేయని స్విచ్ మనం కూల్ గా ఉంటుంది. ఫైన్ చేయాలి సార్. సార్ మాక్సిమం చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఈ విధంగా మనకి పిల్లవాళ్ళకి ఇలాంటి సమస్యలు చాలా ఇస్తుంటాం సార్ మనం మామూలుగా. ఇక్కడ అసలు యాక్చువల్గా విద్య అంటేనే ఆలోచింపజేసేది, మనకి ఇది కొరబడుతుంది కదా సార్. ఇక్కడ మనకి ఈ మధ్య ఎక్కువగా ఆలోచింపజేయాలి. మనం మామూలుగా చూస్తుంటాము ఈ పిల్లవాళ్ళకి సినిమా చూస్తుంటారు, ఒకసారి చూసింది పదే పదే చూస్తుంటారు సినిమా, దానివల్ల వాళ్ళకి చాలా కోల్పోతారు కదా. తర్వాత ఏమి మైండ్ బ్లాంక్ అవుతుంది, దానివల్ల ఆలోచింపజేసేది ఏమి ఉండదు అన్నమాట. అదే మనకి ఒకసారి చూస్తున్నప్పుడు ఏదైనా మంచి సస్పెన్స్ ఉన్న సినిమా చూస్తున్నప్పుడు తర్వాత ఏం జరగబోతుంది, తర్వాత ఏం జరగబోతుంది అని చెప్పి కుతూహలం ఉంటుంది కదండి. విద్యలో కూడా ఆ విధంగా జరగాలి. ప్రతిరోజు కూడా విద్యలో కూడా ఆ పిల్లవాడు దాన్ని ఆశించి వస్తుంటాడు మన కాడికి, ఏదో కొత్తదాన్ని ఆశించి. పిల్లవాళ్ళకి ముఖ్యంగా కొత్తదాన్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు కాబట్టి మరి వాళ్ళకి ఆలోచింపజేయకుండా మనం ఒక మోటు పద్ధతిలో ఒక రొటీన్ గా చెప్పుతూ పోవటం వల్ల వాళ్ళకి నేర్చుకునే అభ్యాసం అనేది ఎలాగాలం ఉండదు సార్. అది మామూలుగా మనకి చూస్తుంటాము ఏదైనా కమ్మరి పని కూడా చేసేటప్పుడు బాగా వేడి చేసి బాగా వేడెక్కినాకనే కొలిమిలో బాగా వేడెక్కిన తర్వాతనే దెబ్బ వేస్తే అది ఎట్లంటే అది వంగుతుంది కదా సార్. పిల్లవాళ్ళని ఈ విధంగా ఎక్కువసేపు ఆలోచింపజేసి ఆ తర్వాత మనం ఏదైనా సమాధానం ఇస్తే వాళ్ళు మంచి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ప్రతి సబ్జెక్టు కూడా ఈ విధంగా చేయాలి సార్. ఖచ్చితంగా మనం ఏదైనా ఆలోచింపజేయడానికి మనం చాలా ముందు, ఇప్పుడు ఈ మధ్య పాఠ్య పుస్తకంలో కూడా ముందు చిత్రం వచ్చి దాని గురించి చెప్పండి అని చెప్పడం,
దాంట్లో ఏం నేర్చుకున్నా అని చెప్పడం కూడా మనకి జరుగుతుంది. ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులు ఇది పాటిద్దాం సార్. స్లైడ్ సార్ ప్లీజ్. ఓకే సార్, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సార్. తర్వాత ఎంపతి. ఓకే సార్, మనకి పేరు వినే ఉంటాము, సింపతి, ఎంపతి. సార్ నిన్న మరి జాతన్ సార్ కూడా నిన్న మొన్న ఇచ్చారట, నేను వినలేదు సార్ అది ఆ రోజు. ఓకే, ఈ ఎంపతికి పిల్లవాళ్ళు ఎంపతి అని నేర్చుకుంటారు, ఈ యాక్టివిటీ చేయటం వల్ల ఎంపతి నేర్చుకుంటారట. ఎంపతి మీన్స్ మాకు తెలుగులో చెప్పాలంటే తాదాత్మ్యం అని చెప్తున్నాము, తాదాత్మీకరణ అని చెప్తున్నాము. యాక్చువల్గా తెలుగులో కంటే ఇంగ్లీష్లో బాగుంటుంది అనుకుంటా ఈ సింపతి ఎంపతి అనేది. సింపతి అంటే మనకు మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది సార్, సానుభూతి అని చెప్పి ఈ సింపతి చూపిస్తుంటారు మామూలుగా. ఈ మధ్య మనం చూస్తున్నాము ఈ కరోనా డెత్ చూసినప్పుడు రిప్ రిప్ అని చెప్పి సింపుల్గా మనం ఇంగ్లీష్లో చేస్తుంటాము, తెలుగులో అయితేనేమో అయ్యో పాపము అని చెప్పి సింపతి చూపిస్తుంటాం, సానుభూతి చూపిస్తుంటాం కదండి. ఈ అది కాకుండా మరి ఎంపతి ఉండాలండి. ఈ ఎంపతికి అన్నప్పుడు మనకు ఒక ఎక్కడో చదివిన కథ గుర్తొస్తుంది అండి. ఇక్కడ ఒక పిల్లవాడు డక్స్ ఒక కుక్క పిల్లల్ని పప్పీస్ కొనడానికి ఒక షాప్కి వెళ్తాడనమాట. ఆ పప్పీ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పప్పీస్ ఉంటాయి. ఒక పప్పీ ఎంత అంటే అతను రేట్ చెప్తాడనమాట, వాళ్ళ వాళ్ళ అమౌంట్ రూపంలో ఒక 50 రూపీస్ 60 రూపీస్ చెప్తుంటాడు అనమాట అప్పుడున్న కాలానికి తగ్గట్టుగా. ఆ పిల్లవాడు చూస్తాడనమాట అన్నింటిలో మంచి మంచి వాటిని, ఏరుకోబాబు అంటాడు, నీకు నచ్చింది ఏరుకోబాబు, నువ్వు ఏమో నీ అడిగిన డబ్బు ఇస్తున్నావు కాబట్టి నేను నచ్చింది తీసుకొని చెప్తాడనమాట. ఆ పిల్లవాడు కోరుకుంటుంది ఏంటంటే ఒక కుంటిదాన్ని కోరుకుంటాడనమాట, ఒక మీన్స్ ఒక కాలు ఫ్రాక్చర్ అయిన ఒక పప్పిని తీసుకుంటాడనమాట. ఆ షాప్ అతను చెప్తాడనమాట, ఎందుకు బాబు నేను నీ అడిగినంత డబ్బు ఇస్తున్నావు కదా, నీకు ఇదేందుకు, నీకు ఇదేమీ ఉపయోగపడదు, నీకు పరిగెత్తదు, నీకు ఆడుకోదు, నీతో సరిగా ఆడుకోదు, ఇదెందుకు బాబు నీకు మంచిదే తీసుకుంటాడనమాట, లేదు లేదు నాకు అదే కావాలని చెప్తాడనమాట. ఎందుకు బాబు అది అంటున్నావు అంటేను, ఆ పిల్లవాడు తన పాయింట్ జస్ట్ ఒక ట్రౌజర్ పైకి లేపి చూపిస్తాడు అనమాట, అతను కాలు దిగి ఉంటుంది అనమాట, ఒక దానికి ప్రత్యామ్నాయంగా కాలు పెట్టుకొని దానికి అతను విరిగిన కాలుతోనే వస్తాడనమాట. మరి అది దాని బాధలు ఎవరైతే అర్థం చేసుకుంటారు, నాకు అది నాకు మాత్రమే నా బాధ నాకు తెలుసు కాబట్టి తన బాధ కూడా నేను అర్థం చేసుకోగలను. మంచి వాటిని ఎవరైనా తీసుకెళ్తారు, మంచిగా ఉన్న పప్పీస్ ఎవరైనా తీసుకెళ్తారు, కానీ దీని అయ్యో పాప ఉంటారు తప్ప దీనికి ఏం కావాలి, దీని అవసరాలు ఏంటి అని చెప్పి ఆలోచించడమాట. ఇక్కడ ఎంపతి మీన్స్ అవతల వ్యక్తులకి పరకాయ ప్రవేశం చేసి అవతల వ్యక్తి యొక్క బాధను అర్థం చేసుకొని ఆ బాధని తీర్చే విధంగా తగ్గించే విధంగా ఉండాలి అనమాట. ఇక్కడ ఈ కృత్యధార బోధనలో కూడా పిల్లవాడు ఈ మన కృత్యాలు కొన్ని ఇస్తాం ఇక్కడ. సపోజ్ నువ్వు గుడ్డివాడ అయితే నువ్వు ఎట్లా యాక్ట్ చేస్తావు, నువ్వు కుంటివాడ అయితే ఎలా యాక్ట్ చేస్తావు, నువ్వు మీ ఫాదర్ లెక్క అయితే ఎలా యాక్ట్ చేస్తావు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇస్తుంటాం కదండి, కొన్ని కృత్యాలు ఇస్తుంటాం ఇక్కడ. ఈ కృత్యాల్లో పిల్లవాడు ఎంపథెటిక్గా ఫీల్ కావాలి. ఇక సింపథెటిక్ అనేది అది మామూలు సార్, సింపథెటిక్ అనేది ఎవరైనా ఫీల్ అవుతూ ఉంటారు, అయ్యో పాపం అంటే దాంట్లో మనకి అది అంటే ఈజీనే. ఈ ఎంపథెటిక్గా ఫీల్ అయితే ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది మరి, ఇక్కడ సమాజంలో చాలా మందికి సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే సార్, నెక్స్ట్ మరి ఈ క్రిటికల్ థింకింగ్ కూడా అవుట్కమ్ అనేది మనం యాక్టివిటీస్ ద్వారా వస్తుందని చెప్పుకుంటున్నాము. క్రిటికల్ థింకింగ్ విమర్శనాత్మక ఆలోచన, క్రిటికల్గా మనం ఖచ్చితంగా ఈ కృత్యాలు దొరుకుతుంది అన్నమాట. ఇది ఒక కృత్యం ఇచ్చినప్పుడు దాని ఆన్సర్కి మనం చాలా పటిపటి విధాలుగా ఆలోచిస్తుంటాము. ఖచ్చితంగా ఈ క్రిటికల్ థింకింగ్ విమర్శనాత్మక విమర్శనాత్మక ఆలోచన అనేది ఖచ్చితంగా ఈ యాక్టివిటీస్ మనం చూస్తూనే ఉంటాము. తర్వాత కోఆపరేషన్ సార్, ఈ కృత్యాధార బోధనలు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఒకరికొకరు ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకుంది కొలాబరేషన్ కదా సార్, సహకారం. ఇక్కడ కోఆపరేషన్ మీన్స్ దానికేమో ఒక ఉమ్మడి లక్ష్యం కోసము అందరి కలిసి పనిచేయడం కొలాబరేషన్ సార్. ఇక్కడ ఈ కోఆపరేషన్ మీన్స్ ఒకని అవసరం కోసం, నా ముఖ్యంగా మనం తెలుగులో ఉంటాం నాకు సహాయం చేయవాడు ఉంటాము ఇక్కడ, నా సహాయం మీన్స్ ఇక్కడ నా అవసరాలు ఏంటి, నాకు నాకు అక్కరేంటి, ఇక్కడ నాకు నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ దాన్ని తీర్చడమే ఇక్కడ కోఆపరేషన్ సార్. ఇక్కడ మరి జట్టులో అవసరం ఉంటుంది కదా, ఒక కృత్యం చేసేటప్పుడు పిల్లవాడికి లీడర్కి కానీ లేకపోతే వేరే వ్యక్తి సభ్యుడికి కానీ ఒక అవసరాలు ఉంటాయి. ఇక్కడ తనకు అవసరమైన తనకి ఇవ్వడము, నాకు అవసరమైన నేను తీసుకోవడము అనేది జరుగుతూనే ఉంటుంది సార్ ఇక్కడ. తర్వాత నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కృత్యం చేసిన తర్వాత ఆ కృత్యంలో నువ్వేం గమనించావు, ఖచ్చితంగా ఇక్కడ మనకి డిస్కషన్ ఉంటుంది సార్. ఇక్కడ మనకి కథలో నేను మీకు తెలుసుకునే ఉంటారు, ఇక్కడ కథ చెప్పడం ఒకటి అయితే కథ తర్వాత జరిగే డిస్కషన్ అనేది ఎక్కువ టైం మనం కేటాయిస్తున్నాం ఈ హర్విల్ ప్రోగ్రామ్లో. ముఖ్యంగా ఈ కథ కావచ్చు కృత్యాలు కావచ్చు, కృత్యం చేసేది 25% అయితే 50-60% ఆ డిస్కషన్కి మనం ఎక్కువ కేటాయిస్తున్నాం ఇక్కడ. దాంట్లో మన కమ్యూనికేషన్ స్కిల్స్ పిల్లవాళ్ళకి ఖచ్చితంగా డెవలప్ అవుతాయి, వాళ్ళు ఏమేమి గమనించారు, ఆ కృత్యంలో ఏం నేర్చుకున్నారు, ఒకవేళ ఆ కృత్యంలో ఎందుకు ఓడిపోయారు,
ఎలా గెలిచారు, ఎలా ఓడిపోయారు, ఖచ్చితంగా మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతుంటాము, వాడికి రెస్పాండ్ అవుతూ ఉంటారండి. నెక్స్ట్ ఇన్నర్ స్టెబిలిటీ, పిల్లవాళ్ళకి ఇన్నర్ స్టెబిలిటీ జరుగుతుంది ఇక్కడ, అంతర్గత స్థిరత్వం జరుగుతుంది ఇక్కడ పిల్లవాళ్ళకి. అంటే ఒక దాన్ని ఏమంటారు, నింపాదిగా ఉంటారు అన్నమాట పిల్లవాళ్ళు. కృత్యం చేసేటప్పుడు గెలుపుకోవడం సహజమే, ముందు చెప్పిన వాళ్ళు లేదా ముందు వెనక వచ్చిన వాళ్ళు కానీ ముందు పోయిన వాళ్ళు కానీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఆ స్టెబిలిటీ అనేది చూస్తూ ఉంటాం ఇక్కడ. తర్వాత రిలేషన్షిప్స్ కూడా ఖచ్చితంగా మెయింటైన్ అవుతాయి సార్ ఇక్కడ. ఈ కృత్యం చేసేటప్పుడు మరే తరగతి రూమ్లో విద్యార్థుల మధ్య రిలేషన్షిప్స్ మంచిగా హెల్దీ రిలేషన్షిప్స్ మనం ఖచ్చితంగా చూస్తుంటాము. ఆ తర్వాత ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య కూడా ఖచ్చితంగా ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది ఇక్కడ. ఈ కృత్యం చేసినప్పుడు ఆ వెనుకబడ్డ వారి పట్ల కానీ ముందు చేసిన వారి పట్ల కానీ ఉపాధ్యాయుడు రెస్పాండ్ అయ్యే విధానం బట్టి ఉంటుంది ఇక్కడ రిలేషన్షిప్. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సార్ ఇక్కడ, ఈ పిల్లవాడికి మనం కృత్యం చేసేటప్పుడు మనం రెస్పాండ్ అయ్యేటప్పుడు కొన్ని విషయాలు మనం మైండ్లో పెట్టుకోవాలి సార్ ఇక్కడ ఖచ్చితంగా. అంటే అవి ఎలాంటివి అంటే, వాళ్ళ కులం ఆధారంగా అయితేంది, మతం ఆధారంగా చూడకుండా, వాళ్ళ లింగం ఆధారంగా చూడకుండా, వాళ్ళ సమర్థత ఆధారంగా చూడకుండా మనం రెస్పాండ్ కావాల్సి ఉంటుంది ఇక్కడ. ఈ కృత్యం చేసేటప్పుడు మనం మామూలుగా మనం మెచ్చుకుంటాం కదా సార్ ఇక్కడ. మన మా విద్య ఉపాధ్యాయుడికి ఎక్కువగా విద్యార్థుల పట్ల, క్లవర్ విద్యార్థుల పట్లనే మనం ఎక్కువగా దృష్టి పెడుతుంటాము. ఎవరైతే మంచిగా చదువుతుంటారో, ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ మనం దృష్టి పెడుతుంటాము. అలా కాకుండా ఈ సమర్థత కాకుండా, ఈ కులం మతం ఆధారం ఇవేమి కాకుండా, ఆ వర్గం ఏమేమి ఆధారం కాకుండా వాళ్ళని ఉన్నది ఉన్నట్టుగా మెచ్చుకోవాలి సార్ ఇక్కడ. ఆ రిలేషన్షిప్స్ కూడా మనకి ఖచ్చితంగా ఒక హెల్దీ రిలేషన్షిప్స్ విద్యార్థుల మధ్య, ఉపాధ్యాయులకు విద్యార్థుల మధ్య కూడా అక్కడ డెవలప్ అవుతుంది సార్ ఇక్కడ ఈ అవుట్కమ్స్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే, పీపుల్ జనరల్లీ రిమెంబర్, ఎలా గుర్తుపెట్టుకుంటారు మామూలుగా పిల్లవాళ్ళైతే అంది, పెద్దలైతే అంది, ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు, 10% ఆఫ్ వాట్ దే రీడ్, వాళ్ళు చదివింది వాళ్ళని 10% గుర్తుపెట్టుకుంటారండి. 20% ఆఫ్ వాట్ దే హియర్, వాళ్ళు విన్న దాంట్లో 20% గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ 30% ఆఫ్ వాట్ దే సీ, వాళ్ళు చూసిన దాంట్లో 30% గుర్తుపెట్టుకుంటారు. 50% ఆఫ్ వాట్ దే సీ అండ్ హియర్, ఎక్కువగా మనం చెప్పాలంటేది మామూలు టెలివిజన్ కావచ్చు లేదా సినిమాలు కావచ్చు, చూసి వినటం ద్వారా ఒకళ్ళు 50% సగం గుర్తుపెట్టుకుంటారండి వాళ్ళు. 70% ఆఫ్ వాట్ దే సీ అండ్ రైట్. ఓకే సార్, 70% ఆఫ్ వాట్ దే సే అండ్ రైట్, వాళ్ళు ఏదైతే చెప్తారో ఏదైతే రాస్తారో దాంట్లో 70% వాళ్ళు నేర్చుకుంటారు సార్. నెక్స్ట్ 90% ఆఫ్ వాట్ దే డూ, వారు ఏదైతే చేస్తారో మనం ఇక్కడ యాక్టివిటీ బేస్ అనుకుంటున్నాం సార్ ఇక్కడ. 90% వాళ్ళు ఖచ్చితంగా చేసిన దాంట్లో చేస్తే 90% గుర్తుపెట్టుకుంటారు సార్. మరి ఇవన్నీ కాకుండా ఇంకా 150% ఆఫ్ యూ వాట్ యు షేర్ యువర్ లెర్నింగ్స్ టు అదర్స్. ఓకే, ఇదేమి కాకుండా నువ్వు నేర్చుకున్న దాంట్లో వేరే వాళ్ళకి చెప్తాం కదా సార్, అది అట్లా చెప్తే వాళ్ళు 150% ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారంట. 150% ఆఫ్ యూ వాట్ యు షేర్ యువర్ లెర్నింగ్స్ టు అదర్స్, నువ్వు నేర్చుకున్నవి నువ్వు గ్రహించినవి వేరే వాళ్ళకి చెప్తే అది 150% వాళ్ళకి అభ్యాసం జరుగుతుంది సార్ దాంట్లో. ఇంకా ముఖ్యంగా ఈ జట్టు కృత్యాల్లో ముఖ్యంగా జరిగేది అదే సార్ ఇక్కడ. మన జట్టు కృత్యాలు చేసినప్పుడు కానీ ఇంతకుముందు లేకుండే కదా, ఈ జట్టు కృత్యాలు చేసినప్పుడు ఈ 150% ఎక్కువ 100% కంటే ఎక్కువ జరుగుతుంది అనమాట. అంటే నేర్చుకున్న వాడి ఏదైనా విషయం చెప్పాలంటే దాని మీద మనకి పట్టు వచ్చినప్పుడు మాత్రమే చెప్పగలుగుతాం. అంతే సార్, మామూలుగా మనం ఏ టీచ్ చేసిన సరే ఇక్కడ మ్యాథ్స్ చేసినా ఇంగ్లీష్ చేసినా సరే సార్ ప్రైమరీ అంటే మనం సార్ ప్రిపరేషన్ అవుతున్నాం కావట్లేదు, కానీ ఈ ఎక్కువ హై స్కూల్లో అయితే మరి ఈ కాలేజ్ స్థాయిలో అయితే వాళ్ళు ప్రిపేర్ కావాల్సిందే. ఒకటికి 2 సార్లు అవుతారు, 2కి చాలా సార్లు అవుతారు. మనం మామూలుగా ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ రాయడానికి ప్రిపరేషన్ ఒక విధంగా ఉంటుంది, ఒక వేరే విషయాన్ని వేరే వాళ్ళు చెప్పడానికి మనం ఒక విధంగా ప్రిపేర్ అవుతాం, దాని మీద మనం పట్టు సాధిస్తాం. దీని మీదనే మనకి ఇక్కడ జరుగుతుంది సార్ ఇక్కడ ఈ కల్వకుర్తి అని ఒకసారి నేను విజిట్ చేశాను సార్ ఇక్కడ మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో. దీన్నే వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తున్నారు సార్. అక్కడ ఉపాధ్యాయులు ఉంటే ఎవరు ఉంటారు సార్ ఇక్కడ, అక్కడ ఈ కృత్యాధార బోధన ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. అది కూడా ఈ పియర్ గ్రూప్ లెర్నింగ్ ఉంటుంది సార్ ఇక్కడ. పిల్లవాళ్ళు మాత్రమే వాళ్ళు షేర్ చేసుకుంటారు, ఉపాధ్యాయుని యొక్క పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. పిల్లవాళ్ళకి క్లవర్ పిల్లవాళ్ళు ఫస్ట్ గ్రహిస్తారు సార్ అక్కడ.
ఆ గ్రహించిన దాన్ని మిగతా వాళ్ళకి వాళ్ళు షేర్ చేసుకుంటారు అన్నమాట. వాళ్ళు వాళ్ళు చెప్పుకోవడం, వాళ్ళు వాళ్ళు చదువుకోవడం తప్ప ఉపాధ్యాయుని అనేది ఉపాధ్యాయుని పాత్ర చాలా మినిమైజ్ అన్నమాట. ఇక్కడ మన పాఠశాలలో 90% 100% ఇక్కడ ఉపాధ్యాయుడు పాత్ర ఉంటే వాళ్ళకి అక్కడ 10% మాత్రమే ఉంటుంది. జస్ట్ వాళ్ళని గైడ్ చేయడానికి, వాళ్ళకి వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఒక దాన్ని ఏమంటారు సార్, ఫెసిలిటేటర్ అంటారు సార్. ఆ ఫెసిలిటేటర్ పాత్ర ఖచ్చితంగా పాటిస్తారు అక్కడ, పోషిస్తారు అక్కడ. కాబట్టి ఈ విన్నదాన్ని వాళ్ళు వేరే వాళ్ళు చెప్పగలిగితే చాలా ఎక్కువగా శాతం నేర్చుకుంటారు సార్ ఇక్కడ. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. గుమ్ సార్, ఓకే నెక్స్ట్. ఈ కృత్య నిర్వహణ ఉద్దేశం ఏంటిది? ఈ కృత్యానికి మనం ఈ కృత్యం నిర్వహించడం వల్ల మనం ఏ ఉద్దేశంతో ఈ కృత్యాన్ని నిర్వహణ చేస్తున్నాము? ఒత్తిడి ఆందోళనని తొలగించడం. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా పిల్లవాడికి ఒక ఒత్తిడి మనకి ఫస్ట్ ఉంటుంది కదా సార్. ఈ కార్యక్రమం అనేది ముందు ఒక అరగంట ఉంటుంది కాబట్టి పిల్లవాళ్ళు ఎలాంటి టెన్షన్ ఉన్నా సరే, అది నేను సార్ ఏదో సార్ ఇచ్చిన వర్క్ చేయలేదు, సార్ ఇచ్చిన హోంవర్క్ చేయలేదు, సార్ ఇచ్చిన కాపరేటింగ్ రాయలేదు, లేకపోతే ఇంకేదో, లేకపోతే ఇంటికాడ పరిస్థితుల వల్ల కావచ్చు, ఎలాంటి ఒత్తిడి ఉన్నా సరే ఆ ఒత్తిడి ఆందోళనను ఈ కార్యక్రమం ద్వారా, ఈ మానసిక సంస్థ అయితేంది, కథలు అయితేంది, కృత్యాల ద్వారా అయితేంది, ముఖ్యంగా వీటిని కృత్యాల ద్వారా ద్వారా ఇవి తొలగించడానికి ఛాన్స్ ఉంటుంది సార్. నెక్స్ట్ తర్వాత ఆత్మస్థైర్యము, వివేచన, సృజనాత్మకతను పెంపొందించడం. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వాళ్ళు కృత్యం చేసినప్పుడు ఖచ్చితంగా ఇవి చేయగలుగుతారు అందరు. మనం చేసే కృత్యాలు ఇస్తాం సార్. ముఖ్యంగా ఈ కృత్యాలు కూడా మీరు కృత్యం అంటే మామూలుగా మీరు ఒక ఫిజికల్ యాక్టివిటీ అనుకుంటారు సార్. ఇక్కడ మనం ఈ హరివీలు కృత్యాల్లో మానసికంగా చేసే 50% ఉంటాయి సార్. ఈ భౌతికంగా చేసే ఈ అంటే మీన్స్ ఈ అవయవాలు ఉపయోగించుకొని చేసే ఈ ఒక 50% ఉంటుంది సార్. ఇంకా తక్కువనే ఉంటుంది సార్. మానసికంగా చేసే ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ మన కృత్యాల్లో ఇక్కడ. నెక్స్ట్ ఈ వివేచన, మంచి చెడు, ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు అని తెలుస్తుంది సార్. ఈ సృజనాత్మకత, క్రియేటివ్ కూడా పెరుగుతుంది, క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. రోజువారీ అభ్యాసనకు విద్యార్థులను ఉల్లాసంగా మనం తయారు చేస్తాం సార్. ఈ రోజు మరి ప్రతిరోజు ముందు అరగంట చేయడం వల్ల ఆ రోజు మొత్తం కూడా పిల్లవాళ్ళు యాక్టివ్గా ఉంటారు, చేయబోయే దాంట్లో చాలా చురుగ్గా కూడా నేర్చుకుంటారు. నెక్స్ట్ మరి ఈ ఏకాగ్రతను కూడా పెంపొందించుకుంటారు, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా. ఒక మామూలుగా మనం చూస్తుంటాం కదా సినిమా చూస్తున్నప్పుడు కానీ, లేదా సార్ క్లాస్లో ఒక టీచర్ పాఠం చెప్పినప్పుడు పిల్లవాళ్ళ ధ్యాస ఎక్కడో ఉంటుంది. పిల్లవాళ్ళ ధ్యాస అనేది ఖచ్చితంగా పిల్లవాళ్ళది ఉండదన్నమాట. ఎందుకంటే పక్క పిల్లవాళ్ళని మాట్లాడటం కానీ, లేకపోతే ఇంకేదైనా చేయడం కానీ ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఒక పాఠం చెప్పేటప్పుడు. కానీ కృత్యం చేసేప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేసేదా మీద దృష్టి పెట్టాల్సిందే. ఆ చేసేదా మీద దృష్టి పెట్టకపోతే వాళ్ళు చేయలేరు, రిజల్ట్ రాదు. కాబట్టి ఇదేం కాదు, ఏదైనా సరే మనం చేసేటప్పుడు ఉన్న కాన్సన్ట్రేషన్ చూసేటప్పుడు వినేటప్పుడు పెట్టాం కదా సార్. కాబట్టి మరి ఈ కృత్యం చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏకాగ్రత డెవలప్ చేసుకుంటారు. తర్వాత ఈ సానుకూల ఆలోచన పెంపొందించుకుంటారు, పాజిటివ్ థింకింగ్ ఖచ్చితంగా పెరుగుతుంది ఈ చేసేటప్పుడు. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ వాల్యూస్ సార్. మరి ఈ వాల్యూస్ మనకు ముఖ్యంగా చెప్పినట్టుగా మరి ఒక 7 వాల్యూస్ మీదనే మనకి ఆ రివ్యూ కార్యక్రమం జరుగుతుందని చెప్పున్నాం కదా సార్. ఇక్కడ ఈ వాల్యూ బేస్డ్ బోధనే జరుగుతుంది సార్. ఇక్కడ మొదటి రోజు మానసిక సంతృప్తిలో పిల్లవాడు ఒక 1 గంట సేపు మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒక వాల్యూ తీసుకుంటాం సార్. అది ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు. ఆ గౌరవం విలువ తీసుకొని కథ చెప్పడం జరుగుతుంది. ఒక రోజు ఏమో కథ చెప్తుంటారు ఉపాధ్యాయుడు, తర్వాతనేమో విద్యార్థులు చేసి చెప్పడము, అది మనం తెలుసుకున్నాం కదా సార్. నెక్స్ట్ ఈ 4-5 రోజులు కూడా ఆ గౌరవం సంబంధించిన కృత్యాలు చేస్తాడు 2 రోజులు కూడా పిల్లవాడు. ఒక రోజు కృత్యం చేస్తాడు, నెక్స్ట్ దాని మీద డిస్కషన్ ఉంటుంది. ఆ తర్వాత ఆ గౌరవం సంబంధించిన విలువ మీదనే సమన్వయ కృత్యాలు కూడా చేస్తాడు పిల్లవాడు శనివారం నాడు. ఈ కథల ద్వారా నేర్చుకున్నది, కృత్యాల ద్వారా అతను గ్రహించింది, ఈ సమన్వయ కృత్యాల్లో అతను రెస్పాండ్ అవుతాడు అన్నమాట. అది మీకు తెలుసుకుంటారండి. నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ ఈ వాల్యూ సార్. ఓకే, ఈ వాల్యూస్ లో మొట్టమొదటి వాల్యూ అనేది ఇక్కడ లవ్ అండ్ కంపాషన్ సార్. ఇక్కడ ప్రేమ కరుణ మన తెలుగులో చెప్పుకుంటే లవ్ అండ్ కంపాషన్ అనేది ఈ 7 వాల్యూస్ లో ఉన్నాయి సార్ ఇక్కడ మొట్టమొదటిది. మరి మామూలుగా ఈ వాల్యూ అనేది మనం పెంపొందింపజేయాలి పిల్లవాళ్ళు, దీని అరవి యొక్క ఉద్దేశము. ప్రేమ మనం చెప్పాల్సింది ఏంటి ఇక్కడ, ప్రేమ అంటే పిల్లవాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి సార్. అక్కడ ఈ పిల్లవాళ్ళకి ప్రాథమిక స్థాయిలో ఉన్నత స్థాయిలో మనం ఏం లేవుంటాం కానీ ప్రేమ అనే పిల్లవాళ్ళకి ఈ టీవీలో చూసే ప్రేమ, సినిమాలు చూసే ప్రేమే అనుకుంటారు. నేను ఖచ్చితంగా దానికి నొక్కి చెప్తుంటా అన్నమాట. అదే ప్రేమిస్తా మీ అమ్మ నాన్న మిమ్మల్ని ప్రేమిస్తారా, మీ అక్క చెల్లెలు మిమ్మల్ని ప్రేమిస్తారా, మీ అన్నయ్యని ప్రేమిస్తారా, ఇలాంటి ప్రేమ కూడా వాళ్ళకు ఒకటి ఉందని చెప్పి తెలియజేయాలి సార్.
మామూలుగా ప్రేమ అంటే టీనేజ్ లో ఉండే ప్రేమ లేదా సినిమాలో చూసే ప్రేమ అని చెప్పి వాళ్ళకి ఒక మనసులో ఉంటుంది. అది దాన్ని మనం తొలగించాలి సార్. ముఖ్యంగా కాంపాషన్, కరుణ, ప్రేమ కరుణకి ఇంటర్ రిలేషన్ ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఓకే, ఈ కరుణ అంటే ఇక్కడ ఇతరుల క్షేమం కొడుతూ వారి బాధలను దూరం చేయాలని లేదా తగ్గించాలనే కోరికనే మనం కరుణగా చెప్పుకుంటాం. ఇతరుల క్షేమం కోరుతూ వారి బాధలను దూరం చేయాలి లేదా వాళ్ళ బాధను తగ్గించాలి అన్న కోరిక కలగడమే మనం కరుణగా చెప్పుకుంటాం. లేదా ఎదుటి వారికి అవసరం ఉన్న విషయం పట్ల సానుకూలంగా ఆలోచించటం, తగిన విధంగా రెస్పాండ్ కావటం. ఎదుటి వారికి ఏం అవసరం ఉన్నది ఆ విషయం పట్ల మనం సానుకూలంగా రెస్పాండ్ కావడం కూడా మనం కరుణగా చెప్పుకుంటాం సార్. అందరినీ ప్రేమించడం, అందరికీ సంతోషంగా ఉంచడం కూడా మనం కరుణ అని చెప్పుకుంటాము. ఈ మరి ఉపాధ్యాయులు ఈ విలువని ఎలా పెంపొందింపజేయాలి, ఈ మనం అసలు మామూలుగా ఈ వాల్యూ అంటే తెలుసుకోవడం ఒకైతే అయితే ఆ తెలుసుకున్న వాల్యూని విద్యార్థుల్లో పెంపొందింపజేయాలి, దానికి విద్యార్థులు ఏం చేయాలి, ఉపాధ్యాయుడు ఏం చేయాలి సార్? మరి పిల్లలతో నీ ప్రేమగా ప్రవర్తించాలి. ఈ ప్రేమగా ప్రవర్తించడం వల్ల వాళ్ళకి ఒక సెక్యూరిటీ వస్తుంది అన్నమాట, ఒక శ్రద్ధ చూపడం వల్ల భావోద్వేగ భద్రత కలుగుతుంది పిల్లవాళ్ళలో. నెక్స్ట్ వాళ్ళ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఆ డిఫరెన్షియేషన్ ఏం చేయదు సార్ ఇక్కడ మామూలు పిల్లవాళ్ళకి. మనం ఏది చూపించినా సరే, ప్రేమ చూపిస్తుందా, మనం కరుణ చూపిస్తుంది సరే, ఇంకే విలువ పాటిస్తున్నా సరే, పిల్లవాళ్ళకి వాళ్ళ కులం ఆధారంగా, వాళ్ళ మతం ఆధారంగా, వాళ్ళ లింగం ఆధారంగా, వాళ్ళ సామర్థ్యం ఆధారంగా కాకుండా అందరికీ సమానంగా మనం చూపించాల్సిన అవసరం ఉంటుంది సార్. నెక్స్ట్ మరి కుటుంబంలో కూడా ఒకరి పట్ల ఒకరికి ప్రేమగా ఉండేటట్టు, ఒకరి పట్ల ఒకరు కరుణ చూపేటట్టుగా మనం పిల్లవాళ్ళకి అభ్యాసం చేసేటట్టు చేయాలి సార్ ఇక్కడ. తర్వాత రెస్పెక్ట్ సార్, గౌరవం. గౌరవం అంటే ఐడియా ఉంది సార్ ఏమన్నా? గౌరవం అంటే అసలు ఏంటిది అంటే మనకి ఈ విలువలను పేరింటాం కానీ వాటిని మూలంలోకి పోయినప్పుడు అది కొద్దిగా మన వాటి మీద మన పట్టు దొరికితే వాటి పిల్లవాళ్ళకి కూడా మంచి మనకి వాళ్ళకి మంచిగా ఇంజెక్ట్ చేయొచ్చు సార్. గౌరవం మీన్స్ ఇక్కడ ఒక ఒక విషయం పట్ల ఒక వస్తువుకి ఉనికికి వాల్యూ ఇవ్వడం అన్నమాట. సపోజ్ గౌరవము మనకి ఇచ్చుకోవడం అంటే మన ఉనికికి మనం వాల్యూ ఇచ్చుకుంటే అది మన పట్ల మనం గౌరవం చూపించడం అవుతుంది. లేదా ఇతరుల ఉనికికి మనం విలువ ఇస్తే అది ఇతరులకు గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళ వాళ్ళ ఉనికి ఉన్నది, వాళ్ళ ప్రెజెన్స్ ఉన్నది అని ఇక్కడ గ్రహించడం అన్నమాట. ఇక్కడ ఇంకా గౌరవం చెప్పాలంటే ఇతరుల్ని బాధ పెట్టే మాటలు చేతలు చేయకుండా, వివక్ష చూపకుండా సహనం చూడమే గౌరవం ఇక్కడ. ఇతరుల్ని మామూలుగా వాళ్ళకి ప్రత్యేకంగా వంగి వంగి నమస్కారాలు పెట్టకపోయినా సరే వాళ్ళని బాధ పెట్టకుండా ఉండి వాళ్ళ వాళ్ళ పరిధి వాళ్ళకి వదిలేస్తే అది మనం వాళ్ళకి చాలా గౌరవం ఇచ్చినట్టే అవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ మరి ఈ గౌరవం పిల్లల్లో ఏ విధంగా పెంపొందింపజేయాలి? ఓకే సార్, సరే సరే సార్, ఓకే సార్. గౌరవము కొన్ని కృత్యాలు మనకి ఇస్తుంటాము. మామూలుగా నువ్వు ఏ విధంగా గౌరవిస్తావు, నీ కుటుంబంలో ఒకరి ఒకరు ఎట్లా గౌరవించుకుంటారు, లేదా నువ్వు లేదా సమాజంలో ఏ విధంగా నువ్వు గౌరవిస్తావు, లేదా నువ్వు గౌరవం పొందుతావు, నిన్ను ఎవరెవరు గౌరవిస్తారు అని కొన్ని మన కృత్యాలు ఇస్తుంటారు, దానివల్ల తెలుస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మనకి ఈ ప్రతి ఒక్క కృత్యాన్ని కూడా మనం నాలుగు రకాలుగా చేస్తాం సార్ ఇక్కడ. ఇక్కడ తర్వాత డైమెన్షన్ చెప్పుకుంటాము. ఒకటి తన పరిధిలో చేస్తాము, స్వీయ పరంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కుటుంబ పరంగా ఉంటుంది. తర్వాత సమాజ పరంగా ఉంటుంది. నెక్స్ట్ పర్యావరణ పరంగా ఉంటుంది సార్ ఇక్కడ. ప్రతి ఒక్క కృత్యం అయితే కథ కూడా మనకు అంతే ఉంటుంది సార్. మ్యాక్సిమం ఈ నాలుగు రకాలుగా ఉంటుంది సార్, ఫోర్ యాంగిల్స్ లో ఉంటుంది. తనకి తన పట్ల తను శ్రద్ధ చూపించడము, ఆ విధంగా కుటుంబం పట్ల చూపించడము, ఆ తర్వాత సమాజం పట్ల చూపించడము, ఆ పర్యావరణం ప్రకృతి పట్ల చూపించడము. ఇక్కడ ఈ రెస్పెక్ట్ కూడా అంతే సార్. ఇక్కడ తనకి పట్ల తను గౌరవించుకోవడము, మామూలుగా తనని తను గౌరవించుకుంటేనే ఇతరులు తను గౌరవిస్తారు అని తెలియజేయడము, ఆ తర్వాత కుటుంబ సభ్యులను గౌరవించడము, నెక్స్ట్ సమాజాన్ని పక్క ఈ పక్క ఇంట పక్క వారిని గౌరవించడము, ఆ తర్వాత పర్యావరణాన్ని గౌరవించడము, ప్రకృతిని గౌరవించడము. ఇది చాలా అవసరం సార్ ఇక్కడ, మనకి ఇది నేర్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఆ కృతజ్ఞత కూడా పిల్లవాళ్ళకి ఖచ్చితంగా నేర్పాల్సిన అవసరం ఉంటుంది సార్ ఇక్కడ.
తాను వేరే వాళ్ళ నుంచి ఏదైతే సహాయం సహకారం పొందాడో వాళ్ళు ఖచ్చితంగా ఈ కృతజ్ఞతను తెలియజేసే అలవాటును మనం పెంపొందింపజేయాలి. దీనివల్ల వాళ్ళ పిల్లవాళ్ళలో ఒక గర్వం పోతుంది, ఈగో పోతుంది అన్నమాట. ఖచ్చితంగా ఈ కృతజ్ఞత తెలియజేసే క్రమము చాలా చాలా ముఖ్యమైనది. ఇక ముఖ్యంగా ఈ కృతజ్ఞత అంటే నాకు ఒక అంశం గుర్తొస్తుంది సార్, మిగతా దేశాలకి మనకి తేడా అన్నప్పుడు మా బ్రదర్ అమెరికాలో ఉంటాడు, అతనికి మామూలుగా మాటల మాట డిస్కషన్ వచ్చినప్పుడు ఏం తేడా గమనించినావు ఈ మన దేశానికి మా ఉంటున్న దేశానికి ఏం తేడా గమనించినావు అంటే అతను చెప్పేది ఏంటి అంటే ఆ దేశంలో ఎక్కువ ఈ కృతజ్ఞత ఉంటుందన్నమాట. ప్రతిదానికి కూడా థ్యాంక్స్ చెప్పడము, చిన్న పొరపాటు అనేది సారీ చెప్పడము, పక్క వ్యక్తులకి గౌరవం ఇవ్వడము, ఇదిగా మనం చూస్తుంటాము. అట్లని చెప్పి మన దేశంలో లేదం కాదు ఇక్కడ. మన దేశంకునే గొప్పతనం మన దేశంకు ఉంది, విదేశాలకుండా మనం మన కాడలు ఏంది తెలుసుకుంటాము, నేర్చుకుంటాము, మన దగ్గర ఉన్నది వాటిని నేర్పుతుంటాము అనుకోండి. ఇక్కడ కొన్ని అంశాలు ఇక్కడ ఓకే సార్. తర్వాత కరేజ్ సార్, ధైర్యము. ఈ ధైర్యము ఖచ్చితంగా పిల్లవాళ్ళకి నేర్పాల్సి ఉంటుంది. ఇక ప్రాథమిక స్థాయిలో పిల్లవాళ్ళకి చాలా మూఢనమ్మకాలు ఉంటాయి సార్. ముఖ్యంగా నేను గమనించిన ఏంటంటే ప్రతి ఒక్కదానికి భయపడటము ఇవి ఉంటాయి. మీ ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళైతేనే విజయం సాధిస్తారు అని చెప్పి మనకి చాలా కథలు చెప్పొచ్చు. ఆ క్రియేటివ్ ఈ కృత్యాలు కూడా మనకి చేస్తూ ఉంటాం అనుకోండి. ఈ ధైర్యం కోల్పోతే, ధైర్యం లేకపోతే విజయాలు రావు సార్. అక్కడ చాలా కథలు ఉన్నాయి సార్. అక్కడ మామూలుగా ముఖ్యంగా పిల్లవాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి మనోధైర్యం అంటాం సార్, మనోధైర్యం ఉండాలి. మనోధైర్యం అంటే ఒక కథ గుర్తొస్తుంది సార్. ఒక ఫ్యామిలీ అమెరికా నుంచి ఆస్ట్రేలియా, ఓకే సార్, ఒక అమెరికాలో ఉన్న ఫ్యామిలీ ఆస్ట్రేలియాకి వెళ్తుంది అన్నమాట. ఆ తల్లిదండ్రి కొడుకుతో కూడిన కుటుంబం అమెరికా వెళ్తుంది అమెరికా నుంచి ఆస్ట్రేలియా వెళ్తుంది సార్. ఓకే, అమెరికాలో పుట్టి పెరిగిన కుటుంబము జీవనోపాధి కొరకు ఆస్ట్రేలియా వెళ్తారు సార్. అక్కడ ఆస్ట్రేలియా వెళ్ళాక ఆ పిల్లవాడికి ఒక టీనేజ్ వస్తుంది సార్. ఇంకా 15-16 సంవత్సరాలు వస్తాయి. చాలా మంచిగా అందంగా తయారవుతాడు. అతనికి చదువు కొద్దిగా తక్కువగా వస్తుంది కానీ అతనికి ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ సర్కస్ లో ఫీడ్స్ చేస్తుంటాడు ఎక్కువగా. ఈ సర్కస్ ఫీడ్స్ చేస్తుంటాడు. సర్కస్ లో ఒక మంచి ఆర్టిస్ట్ కావాలని చెప్పి అతని యొక్క లక్ష్యం అన్నమాట. అది చిన్న ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు సర్కస్ లో డెమాన్స్ట్రేషన్ ఇస్తుంటాడు అన్నమాట. ఈ క్రమంలో ఒక రోజు అతను ఈ రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే కొంతమంది దుండగులు, ఒక 5-6 దుండగులు కలిసి నీ పర్సు కావాలని చెప్పి అడుగుతారు అన్నమాట. ఇతను ధైర్యం ఎక్కువ కాబట్టి నేను ఇవ్వను, ఏం చేస్తారో చేసుకుంటానని చెప్తాను అన్నమాట. అతను వాళ్ళ ఈ 5 వ్యక్తులు కూడా అతనికి బాగా చాలా చాలా రూడ్గా ప్రవర్తిస్తారు అన్నమాట. ఎట్లా చాలా చిరగబాతారు లేదా చావు పాత్రం అనుకోండి, ఇంకా చావడం అంటారు కదా, చావు పాత్ర అన్నమాట. మొత్తం హూణంగా వాళ్ళ దగ్గర ఉన్న కర్రలతో రాళ్ళతో బాగా కొట్టి పడేస్తారు అన్నమాట. ఒక 1/2 అవర్ తర్వాత అడుగా వచ్చిన ఈ ట్రాఫిక్ పోలీసులు గమనిస్తారు అన్నమాట. గమనిస్తే మొత్తం ఒక మాంసం ముద్దలేకుండా అన్నమాట, మాంసం ముద్ర కూడా చనిపోయినాక అని చెప్పి, బాబు చనిపోయినాక అని చెప్పి ఈ గవర్నమెంట్ మార్చికి తీసుకెళ్తారు అన్నమాట. మార్చికి తీసుకెళ్తే అక్కడ ఒక నర్సు గమనించి అది చూసి ఫస్ట్ అస్పృతపడిపోతుంది అన్నమాట. ఆ బాడీని చూడండి, అసలు మామూలుగా డాక్టర్లు నర్సులకి ఇలాంటి వాళ్ళకి పరిచయం ఉన్న అంశాలే. కానీ ఆ ఒక నర్సే కనుదూరి పడిపోతుంది అన్నమాట. ఆ బాడీ అదే తయారవుతుంది అన్నమాట. ముక్కు పోతుంది, ఒక కన్ను పోతుంది, దవడ వంకర తిరుగుతుంది, పళ్ళు మొత్తం పోతాయన్నమాట. బాడీ మొత్తంలో కూడా ఒక 16 ఫ్రాక్చర్ జరుగుతుంటాయన్నమాట. అసలుగా అది చెప్పడానికి వీలుగా నిమిషం అన్నమాట. అసలు మాంసం ముద్దలకే తయారుతుంది అన్నమాట. కానీ కొన ఊపిరి ఉంటుంది అన్నమాట. ఆ ప్రాణం ఆ మాచిని తీసుకెళ్ళినా కూడా ఇది పోస్ట్ మార్టం చేద్దామన్న క్రమంలో ఒక కొన ఊపిరితోని గమనిస్తుంది అన్నమాట ఆ బాబుని. గమనించి ఆ తయారు చేయడానికి ఒక 1 ఇయర్ తర్వాత ఒక మనుషులకు తయారు అన్నమాట. జస్ట్ మనిషి కంటే అవయవాలు ఉన్న చోటనే ఏముండవు, ఒక ప్రాణం ఉంటుంది అన్నమాట. ఒక వన్ ఇయర్ పడుతుంది అన్నమాట హాస్పిటల్ నుంచి బయటకు రావడానికి. అతనికి వచ్చినా కూడా ముక్కు ఉండదు, ఒక కన్ను పోతుంది, దవడ సెట్ ఒక పక్క జరుగుతుంది, పళ్ళు ఉండవు, ఇవే ఉండవు అన్నమాట. ఆ తర్వాత కూడా అతనికి తెలిసిన విద్య ఒకటే ఉంటుంది. అది ఆ పేరెంట్స్ని కూడా కోల్పోతాడు. తర్వాత అతనికి తెలిసిన విద్య ఏంటంటే సర్కస్లు చేయడమే. అతను యాక్చువల్గా ఒక పెద్ద పర్ఫార్మెన్స్ కావాలనుకుంది. ఆ తర్వాత ఈ సర్కస్ లో చిన్న చిన్న ఫీడ్స్ సర్కస్ లో చిన్న పని చేసే స్థాయికి కూలీ మాదిరిగా పోతారు అన్నమాట. ఆ చేస్తూ ఉంటాడు. మరి మిగతా ఖాళీ టైంలో అతను అక్కడ ఆ దేశంలో ఉన్న చర్చికి వెళ్ళి మెడిటేషన్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఈ మెడిటేషన్ చేస్తున్న క్రమంలో ఫాదర్కి ఇతనికి ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది. ఈ పిల్లవాడికి ఆ మనిషి రూపం లేకపోయినా సరే ఒక మనిషి యొక్క స్వభావం ఉన్నది అని చెప్పి తెలుసుకొని
ఆ ఫాదర్ ఇతనికి హెల్ప్ చేయడానికి నిర్ణయించుకొని అని ఒక ఏం కావాలి బాబు ఏంది అని చెప్పి తెలిసినప్పుడు ఇట్లా నాకు ఈ విధంగా నాకు నాకు లక్ష్యం ఉంది నేను సర్కాస్ట్లో ఇట్లా కావాలని చెప్పి అంటే మరి నీకు నీ అవయవాలు ఏం లేవు అన్నప్పుడు అతనికి తెలిసిన డాటర్ కి ఆ ఫాదర్ తెలిసిన డాటర్ ద్వారా ప్లాస్టిక్ సర్జరీ చేపిస్తా ముఖ్యంగా ఒక 8 సార్లు ఈ ఫేస్ మీద ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు ఆ తర్వాత ఈ దవడ ఏమి 8 సార్లు చేస్తారు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఒక ఒక ప్రముఖ వ్యక్తిగా తయారైన సార్ అతను అతని పేరు గిబ్సన్ సార్ ఒక హాలీవుడ్ హీరో తయారు మన మెక్ గిబ్సన్ అతని పేరు ఇప్పుడు అతను చాలా ఇప్పుడు బతికి ఉన్నాడు అతను చాలా మిలనీర్ అయ్యాడనమాట ఇప్పటికి కూడా ఆ చర్చ్ దగ్గర పోయి అతను దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు అనమాట ఏ చర్చ్ దగ్గర అతను అతని లైఫ్ టర్న్ అయిందో ఆ చర్చ్ దగ్గర పోయి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు ఇదంతా చెప్పాల్సింది తన మీద తనకి మనో ధైర్యం సార్ ఇక్కడ ఎక్కడ కూడా పిల్లవాడు ధైర్యం కోల్పోలేదు అసలు చనిపోయే స్థితిలో ఉన్నా కూడా తనకి బతకాలన్న కోరికలు అయితే తనని సాధించాలన్న పట్టుదల అయితే ఆ మనోధైర్యం అతనికి నడిపించింది ఆ సంకల్పం ఉంటాం కదా ఇది దాన్ని అతనికి నడిపించింది సార్ నెక్స్ట్ ఆ ట్రూత్ఫుల్ సార్ నిజాయితీ నిజాయితీ ఖచ్చితంగా పిల్లవాళ్ళకి అలవాటు చేయాల్సిన అవసరం ఉంది కృత్యాల ద్వారా నేర్పాలి మనం ఆ ట్రూత్ఫుల్ గా ఉండటం అనేది పిల్లవాడికి ఇంకా చెప్పాలంటే యథార్థాన్ని స్వీకరించడము ఉన్నది ఉన్నట్లుగా చెప్పడము మామూలుగా మనం చెప్తున్నాం కదా సార్ మనస వాచ కర్మణ అని చెప్పి మన మనసులో ఉన్నది మన చేతిలో చేసేది ఇవన్నీ కూడా ఒకే ఇద్దరుగా ఉండాలి ఇంకా చెప్పాలంటే మనకి సరే ఈ చెప్తుంటాం కానీ మామూలుగా చెప్పిన పిల్లవాళ్ళు ఇక్కడ పాటించడం ఛాన్స్ ఉండదు ఇక్కడ అది అబద్ధం ఆడుద్దురా బాబు నిజాలు చెప్పాలి దొంగతనం చేయొద్దు ఇలాంటివి మనం చెప్తుంటాము కానీ ఈ కృత్య ద్వారా బోధన చేసినప్పుడు ఈ కృత్యంలో మనం వాటిని చొప్పించినప్పుడు వాళ్ళకి గుర్తుంచుకోవడానికి పాటించడానికి ఛాన్స్ ఉంటుంది సార్ ఖచ్చితంగా తర్వాత యూనిటీ సార్ ఇక్కడ ఐకమత్యం పిల్లవాళ్ళు ఖచ్చితంగా ఈ కృత్యాలు చేసేటప్పుడు ఐక్యమత్యం ఖచ్చితంగా మనకి ఆటోమేటిక్ గా వాళ్ళకి వస్తుందన్నమాట ఆ జట్టులో ఉన్న సభ్యులందరూ కూడా ఐక్యంగా ఉండి చేస్తేనే ఆ కృత్యం అనేది సఫలీకృతం అవుతుంది ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి ఆ యూనిటీ గురించి కూడా పిల్లవాళ్ళకి ఖచ్చితంగా కూడా మనం మెన్షన్ చేయాలి సార్ అప్పుడప్పుడు మనకి చెప్తూనే ఉంటాము కథల రూపంలో కూడా ఆ ఐక్యమత్యం అంటే ఒక చిన్న పాట గుర్తొస్తుంది సార్ ఇప్పుడు నరసింహారావు గారు నమ్మకము పిల్లవాడికి తన మీద తన నమ్మకం ఉండాలి తన కుటుంబ సభ్యుల మీద నమ్మకం ఉండాలి తర్వాత సమాజం పట్ల ఈ పర్యావరణం పట్ల నమ్మకం ఉండాలి ముఖ్యంగా తనని తను నమ్మాలి సార్ అక్కడ తను తను నమ్మినప్పుడు లేదా ఉపాధ్యాయుని నమ్మినప్పుడు చాలా సాధించగలుగుతాడు అనేది కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది సార్ నెక్స్ట్ నెక్స్ట్ లైక్ సార్ గురుము సార్ ఓకే ఈ డైమెన్షన్ సార్ ఈ కృత్యాల డైమెన్షన్ మా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యాక్టివిటీస్ ఒక నాలుగు రకాలుగా ఉంటాయి సార్ ఫస్ట్ సెల్ఫ్ ఉంటుంది ఫ్యామిలీ సొసైటీ ఎన్వైరాన్మెంట్ ఇక్కడ ఒక నాలుగు రకాల కృత్యాలు ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ మనకి నా ఫోర్ అంటే 4 డేస్ కావచ్చు లేదా 8 డేస్ కావచ్చు ఈ ఒక కృత్యము తన మీద తనకి సెల్ఫ్ సంబంధించిన ఉంటుంది సార్ మామూలుగా స్వీయ అవగాహనకి సంబంధించిన కృత్యాలు ఉంటాయన్నమాట అంటే తనకి ఇష్టాలు తనకి ఇష్ట ఇష్టాలు ఏంటి ఇష్ట అహిష్టాలు ఏంటి తనకి నచ్చినవి నచ్చినవి తన బాడీ పార్ట్స్ ఏంటివి దానిలో బాడీ పార్ట్స్ నచ్చినవి నచ్చినవి ఏంటివి చాలా మంది కృత్యాలు చేపిస్తుంది సార్ అదేగా స్వీయ అవగాహనకి కలిగిస్తుంది తర్వాత కుటుంబం గురించి ప్రతి ఒక్క విలువ తీసుకున్న సరే ఈ గౌరవం నమ్మకము కృతజ్ఞత తన మీద తనకు ఉండాలి ఆ కుటుంబ సభ్యుల పట్ల కూడా ఇవన్నీ ఉండాలి సార్ కుటుంబ సభ్యుల్ని ప్రేమించగలగాలి కుటుంబ సభ్యులను గౌరవించగలగాలి కుటుంబ సభ్యులు నమ్మాలి కుటుంబ సభ్యులతో ఐక్యమత్యంగా ఉండాలి ఇవన్నీ కూడా మనకు యాక్టివిటీస్ చేపిస్తాం సార్ ఆ తర్వాత సొసైటీ ఈ సమాజ సభ్యుల సమాజంలో ఉన్న సభ్యులతో కూడా మరి ఈ అన్ని కృత్యాలు మనకు వాళ్ళకి ఖచ్చితంగా పాటింపజేయాలి సార్ ఆ తర్వాత ఎన్వైరాన్మెంట్ ఈ ప్రకృతి పట్ల కూడా మరి ఈ ప్రకృతికి కూడా ఈ విలువలు పాటించకపోవడం వల్ల మనకి ఈ అనర్థాలు జరుగుతున్నాయి సార్ ముఖ్యంగా మనకి ఎన్ని జరుగుతాయి కానీ సార్ తనని తన ప్రేమించుకున్నాడు కుటుంబాన్ని ప్రేమించాడు కానీ ఈ ఎన్వైరాన్మెంట్ ని ప్రేమించడంలో చాలా శ్రద్ధ లోపిస్తుంది దానివల్ల మనకి దుష్ప్రభావాలు జరుగుతున్నాయి సార్ ఈ పర్యావరణం పట్ల కూడా శ్రద్ధగా ఉండేటట్లు ప్రేమగా ఉండేటట్లు గౌరవం ఇచ్చేటట్లుగా చేస్తే మనకి ఈ పరిమాణాలు తగ్గుతాయి మీన్స్ ఇక్కడ ఈ కాలుష్యం అయితేంది ఈ మిగతా సంఘటన చూస్తున్నాం కదా సార్ అవసరం లేకుండా సరే మనకి ఖరాబ్ చేయటం ప్రకృతిని అవసరం మించి వాడుకోవడము ఇలాంటి మనం చేయకపోతే వాళ్ళని ప్రకృతికి గౌరవించినట్లయితే ఈ దుష్ప్రభావాలు జరగడానికి తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది సార్ నెక్స్ట్ ఓకే సార్ నెక్స్ట్ ఈ మనకి కొన్ని కృత్యాలు సార్ ఇక్కడ లెవెల్ వన్ అంటే మనకి ఇంతకుముందు చెప్పాను సార్ ఇక్కడ లెవెల్ వన్ అంటేమో ఫస్ట్ సెకండ్ తరగతి లెవెల్ 2 అంటేమో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సార్ ఇక్కడ
ఈ ప్రేమ కరుణకి నాలుగు కృత్యాలు ఉంటాయి ఇక్కడ. నాలుగు రంగులు వేద్దాం, స్వీయ అనుభవం, మన ప్రకృతి, గౌరవం సంబంధించి గెలుపు గీత, మా కుటుంబం, పని విలువ చెప్పుకొని చూద్దాము. ఈ కృతజ్ఞత సంబంధించి నేను గొప్పతనము, సహాయము, కృతజ్ఞత చెట్ల విలువ, ఐక్యత సంబంధించి నేను నా అక్షరము, తొలగించిన భాగాన్ని గీద్దాము, స్పర్శిద్దాము, బొమ్మను గీద్దాము, బాటలు నింపుదాము, ఈ విధంగా ఉన్నాయి సార్. ప్రతి ఒక్క విలువకి నాలుగు సంబంధించి నాలుగు కృత్యాలు ఉన్నాయి సార్. ఈ నాలుగు కృత్యాలు మనం చేస్తాము. ఓకే, నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ విలువ ధైర్యం సార్. ధైర్యంలో జీవులు, వస్తువులు, కళ్ళకు గంతలు, అభినయం, స్పందన. నమ్మకంలో మూగ మనసులు, ట్రస్ట్ వాక్, నువ్వెలాగంటే నేను అలాగే, పువ్వులు. నిజాయితీ సంబంధించి ఎంతెంత మంది, తంబోలా, పట్టుకోగెలుచుకో, జంతు సమూహం. ఈ విధంగా మనకి కృత్యాలు చేస్తాం సార్. ఈ మనకి రెండు రోజులు కృత్యాలు చేసిన తర్వాత వాటి మీద డిస్కషన్ కూడా ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా నెక్స్ట్ టాపిక్ బుల్లయ్య సార్, తర్వాత క్లాస్ చేసుకుంటారు సార్. ఎస్ ఎస్ బుల్లయ్య గారు, వెల్కమ్ సార్. సార్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నా పేరు ఎస్ బుల్లయ్య, నేను చింతలపాలెం మండలం యూపీఎస్ చింతరేల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అరవిల్లు డే 4 శిక్షణ కార్యక్రమంలో భాగంగా రెండవ సెషన్లో నేను ఈరోజు చేసుకుంటున్నాను సార్. నేను తీసుకోకపోయే అంశం కృత్యాన్ని ఎలా నిర్వహించాలి, నిర్వహణ విధానంలో ఏ రకమైన సోపానాలు ఉంటాయి, దాని గురించి నేను ఈరోజు మన సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నాకున్న జ్ఞానం మేరకు వారికి అర్థమయ్యేలా వివరిస్తానని అనుకుంటూ సెషన్ ప్రారంభించబోయే ముందుగా ఒక కొటేషన్తో సెషన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. అమెరికాకి మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన మార్టిన్ లూథర్ కింగ్ గారు చెప్పిన ఒక మాట నాకు ఎప్పుడు ఎల్లప్పుడూ స్ఫూర్తిని, ప్రేరణను ఇస్తూ ఉంటుంది. నీవు నీ గమ్యాన్ని చేరుకోవాలంటే ఎగురుకుంటూ వెళ్ళు. ఎగరటం వీలు లేకపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళు. పరిగెత్తడం కూడా చేత కాకపోతే నడుచుకుంటూ వెళ్ళు. నడవడం కూడా చేత కాకపోతే తాక్కుంటూనైనా వెళ్ళు. కానీ నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అక్కడికి వెళ్ళటం మాత్రం నువ్వు వెళ్ళడం మానుకో అని చెప్పేసి ఆయన చెప్పిన ఆ కొటేషన్ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూ ఉంటుంది సార్. అదేవిధంగా మనం ఈ కార్యక్రమానికి మనం ఉద్దేశించినట్లయితే ఆకాశంలో హరివిల్లు అంటే ఇంద్రధనుసు కనపడినప్పుడు పిల్లలు ఏ విధంగా అయితే ఉల్లాసంగా, ఉత్సాహంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారో అదే విధమైన హరివీలను తరగతి గదిలో ప్రవేశపెట్టినప్పుడు పిల్లలు కూడా అదే రకంగా తమ ఆనందాన్ని, తమ ఉత్సాహాన్ని ఆ కార్యక్రమం పట్ల వారిని భాగస్వాములు చేసేలా ఉంటుందని చెప్పడం కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేస్తున్నాను సార్. మరి తరగతి గదిలో వెళ్ళిన తర్వాత సోమవారం రోజు మానసిక సంసిద్ధత ఉంటుంది, మంగళ బుధవారం రోజు కథలు ఉంటాయి, గురువారం శుక్రవారం రోజు కృత్యాలు ఉంటాయి, అదేవిధంగా శనివారం రోజు సమన్వయ కృత్యాలు ఉంటాయి. మరి ఈ కృత్యాలని తరగతి గదిలో ఎలా నిర్వహించాలి, దానికంటూ ఒక క్రమం ఏమైనా ఉందా, హరివిల్లు కార్యక్రమాన్ని పిల్లలకు చక్కగా అందించే ఆ క్రమాన్ని మనం ఏ విధంగా పాటించాలి, అంతగా వెళ్ళే ముందుగా ఒక చిన్న స్టోరీని నేను చెప్పదలుచుకున్నాను సార్. ఒక మోటివేషనల్ స్టోరీ, మోటివేషనల్ కాకపోవచ్చు కానీ అది ఈ సెషన్కి మనకు ఈ కథకి సంబంధం ఉంది, అందువల్ల ఈ కథని చెప్పాలని అనుకుంటున్నాను. ఒక బాటసారి ఓ అడవి గుండా తన ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళటానికి ప్రయాణాన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రయాణానికి మధ్యలో కావాల్సిన ఆహార పదార్థాలు, త్రాగునీరుని కూడా సిద్ధం చేసుకుని బయలుదేరాడు. చాలా దూరం వెళ్ళేసరికి అడవి చాలా పెద్దది, దాటుకుంటూ వెళ్ళాలి కాబట్టి సగం దూరం వెళ్ళేసరికి తనతో పాటు తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయితేనేమి, త్రాగునీరు అయితేనేమి అయిపోయాయి. ఇంకా సగం దూరం ప్రయాణించాలి, బాగా ఎండగా ఉంది, కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేవు అని చెప్పేసి ఆ ఎండలో కూడా ఆలోచిస్తూ ఏమైనా నాకు దొరకపోతుందా అని ఆశగా తన ప్రయాణాన్ని అదేవిధంగా కొనసాగిస్తూ వస్తున్నాడు. ఏమైనా చిన్న అదృష్టం తగలకపోదా, నాకు తినడానికి ఏమైనా ఆహారం కానీ తాగడానికి ఏమైనా నీళ్ళు కానీ దొరకకపోతాయా అనే ఆశతోటి అలాగే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.
ఎంతసేపటికి బయలుదేరి కానీ చుట్టూ ఏం చూస్తున్నా, చుట్టూ ఒక చుక్క నీరు కూడా కనిపించడం లేదు. దగ్గరికి వెళ్ళారు. వెళితే బోర్ పంప్లో అమ్మయ్య నా ప్రాణం లేచి వచ్చింది, కనీసం త్రాగటానికి నీరైనా దొరికాయని చెప్పేసి ఆలోచిస్తూ త్వర త్వరగా పంపు దగ్గరికి చేరుకొని బోర్ పంపుని నీళ్ళ కోసం కొట్టడం ఆరంభించాడు. ఎంతసేపటికి కానీ నీళ్లు రావడం లేదు. మళ్ళీ అతనిలో నిరాశ కలిగింది. ఇంతలో నాకు బోర్ పంపు తగిలింది, నీళ్లు దొరుకుతాయేమన్న ఆశతో ఉన్నాను, అయినా కానీ బోర్ కొడుతున్న నీళ్ళు రావట్లేదు అని చెప్పేసరికి మళ్ళీ అతనిలో నిరాశ కలిగింది. అయినా తన ప్రయత్నాన్ని ఏమి ఆపకుండా చుట్టూ మరొకసారి పరిశీలించాడు. పక్కనే ఉన్న గుడిసెలో అతనికి ఒక సీసా కనపడింది. ఆ సీసాలో సీసా నిండుగా నీళ్లున్నాయి. వెంటనే పరిగెత్తుకుంటూ సీసా దగ్గరికి వెళ్ళి సీసా మూత తీసి ఆ సీసాలోని నీళ్లను తాగుదామని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ సీసా మూతికి పై భాగంలో అతనికి ఒక కాగితం కట్టి కనిపించింది. ఆ కాగితం మీద ఇలా రాసింది. ఏం రాసిందనంటే, మీకు మంచినీళ్ళు కావాలి అని అంటే ఈ సీసాలో ఉన్న నీళ్లను ఆ పంపులో పోసి కొట్టండి, మీకు కావాల్సిన నీళ్లు వస్తాయని చెప్పేసి అక్కడ కాగితంలో రాసింది. అతను మళ్ళీ సందిగ్ధంలో పడిపోయాడు. తాగడానికి నీళ్లు దొరికాయనుకున్నాను, మళ్ళీ ఇది భలే పనైంది అని చెప్పేసి అలా చేయబోయాడు. చేయబోతుంటే అంతలో మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది అతనికి. ఈ ఉన్న కాసిన నీళ్ళని నేను పంపులో పోస్తే, ఆ తర్వాత పంపులో నీళ్లు రాకపోతే నా పరిస్థితి ఏమిటి? ఉన్న ఈ కాసిన నీళ్ళతో గొంతు తడుపుకొని నా ప్రయాణాన్ని కొనసాగిద్దామా, లేక కాగితంలో రాసినట్లుగా ఆ నీళ్ళని పంపులో పోసి పంపు నుంచి కొడదామా అని చెప్పేసి ఆలోచించి ఎటు తెలుసుకోలేక ఆలోచిస్తూ ఉన్నాడు. అలా కొంతసేపటి తర్వాత అతనికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, ఈ సీసాలో నీళ్లు పోసి ఈ కాగితంలో ఇలా రాసి పెట్టి ఉన్నారంటే ఆహా, అంటే నాకంటే ఎవరో ఇక్కడికి ముందుగా ఒకళ్ళు వచ్చారు, నాకంటే ముందుగా ఎవరో ఇక్కడికి వచ్చారు, వచ్చి వాళ్ళు ఇదే విధమైన పనిని చేసి వాళ్ళు ఆ పని ద్వారా ఫలితాన్ని సాధించి నా తర్వాత ఇంకెవరైనా వస్తారేమో అనే ఆలోచనతోటి ఆ సీసాలో నీళ్లు నింపి ఇక్కడ కాగితంలో రాసి పెట్టి ఉండొచ్చు కదా, వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి నా తర్వాత వచ్చే వాళ్ళు కూడా సక్సెస్ కావాలని చెప్పేసి అతను నాకు మార్గనిర్దేశం చేశాడేమో అనుకొని చెప్పేసి ఆలోచించి ఇక సరే ఏదైతే అదైంది, నేను ఇది చెప్పినట్టుగా దీన్ని నమ్ముతాను, నేను నమ్మి ఈ నీళ్ళని ఇందులో పోసేసి బోర్ పంపును కొడదామని నిశ్చయించుకొని పంపు దగ్గరికి వెళ్ళి ఆ సీసాలోని నీళ్ళని బోర్ పంపులో పోసి కొట్టడం ఆరంభించాడు. ఒక నిమిషం 2 నిమిషాల తర్వాత బోర్ పంపులోంచి నీళ్లు ధారాళంగా పైకి రావడం జరిగింది. ఆ తర్వాత తన దాహాన్ని తీర్చుకొని తనతో పాటు తెచ్చుకున్న తన బాటిల్లో నీళ్లు నింపుకొని అదేవిధంగా అక్కడ సీసాలో ఉన్న ఆ సీసాలో కూడా నీళ్లు నింపి అదేవిధంగా దానికి కాగితం కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు, తన ఊరికి చేరుకున్నాడు. అయితే ఇక్కడ మనం ఈ కథని మన హరివిల్లు కార్యక్రమానికి మనం ఎలా అన్వయించుకోవాలంటే, ఈ కథ నుండి ముందుగా మనం ఏం నేర్చుకోవాలనుకుంటే, హరివిల్లు ప్రోగ్రాం అనేది కొత్తదేమీ కాదు. ఇది గత సంవత్సరం కూడా మన రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 3 జిల్లాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ వారు సత్ఫలితాలని మంచి సక్సెస్ను సాధించి ఆ సక్సెస్ని వాళ్ళు మనకు అందించారంటే వాళ్ళు అక్కడ విజయం సాధించి దాన్ని మనకి మార్గనిర్దేశనం చేస్తూ దాన్ని మనకు అందించారు. రాష్ట్రం మొత్తానికి అన్ని పాఠశాలలో ప్రవేశపెట్టే విధంగా అందించి ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ ఫలితాన్ని ఎలాగైతే పాఠశాల ఎలాగైతే తను నమ్మిన దాన్ని ఆచరించి చేశాడో ఆ ఫలితాన్ని మనం కూడా సాధించడానికి వాళ్ళకు మనకు మార్గనిర్దేశనం చేశారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. బాటసారి ఎలాగైతే బాటిల్లో నీళ్ళని పంపులో పోసి కొట్టాడో అతను నమ్మాడు దాన్ని. మనం కూడా ఈ హరివిల్లు కార్యక్రమం యొక్క ఉద్దేశంను మనం నమ్మాలి. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, దాన్ని మనం నమ్మితే
దీని ఫలితాలు ఆశించినట్టుగా వస్తాయి. అతను దాన్ని బాటిల్లో నీళ్లు పోసి నమ్మాడు కాబట్టి మనం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి అతను ఏ విధంగా అయితే నమ్మాడో ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశంను మనం కూడా అదేవిధంగా నమ్మాలి. నమ్మిన దానిని మనం ఆచరణలో చేసి చూపించాలి. ఆచరణలో చేసి చూపించడం ద్వారా ఖచ్చితంగా ఆ ఆచరణని యాక్టివిటీ రూపంలో కూడా అందిస్తే ఖచ్చితంగా మనం అనుకున్న ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి అతను ఎలా ఎందుకైతే మొదలుపెట్టిన పనిని పూర్తి చేయకుండా ఉండడం మన ఎవరికి కూడా మంచిగా ఆశించిన ఫలితాలను సాధించరు. కాబట్టి ఒకరు సక్సెస్ సాధించి దానిని మనకు అందించారంటే దానిని మనం నమ్మాలి. నమ్మి ఖచ్చితంగా దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం బాగా మనం చేయాలి అనుకుంటున్నాము. అదే సార్ ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి తరగతి గదిలో వచ్చిన తర్వాత గురువారం శుక్రవారం రోజు కృత్యాలు ఉన్నాయి. కృత్యాలు ఉన్న తర్వాత ఆ కృత్యాన్ని మనం ఏ విధంగా నిర్వహించాలి? ఎందుకంటే తరగతి గదిలోని పిల్లలందరూ కూడా ఒకే విధమైన నేర్చుకునే పద్ధతిని కలిగి ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పద్ధతి ద్వారా నేర్చుకుంటారు. కొంతమంది చెప్పింది వినడం ద్వారా, కొంతమంది రాయడం ద్వారా, కొంతమంది చేయడం ద్వారా ఎక్కువగా నేర్చుకోవడం జరుగుతుంది. ఇంతకుముందే మనకు నష్టవర సార్ కూడా చెప్పారు 20% వినడం ద్వారా, 30%, 70% చేయడం రాయడం ద్వారా, 150% ఇతరులకు షేర్ చేయడం ద్వారా బాగా నేర్చుకుంటారని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని, ఈ కృత్యాన్ని తరగతి గదిలో ఏ విధంగా నిర్వహించాలి? దీనికి క్రమం అంటే ఏమైనా ఉందా అంటే ఉంది. కృత్య నిర్వహణ సోపానం సార్, గురుమూర్తి సార్ ఒకసారి. ఓకే సార్, థ్యాంక్ యూ. కృత్య నిర్వహణ సోపానాలు. ముందుగా పిల్లలను మానసికంగా సంసిద్ధులు చేయాలి. మానసిక సంసిద్ధత తర్వాత ఆ కృత్యం యొక్క ఉద్దేశం, తర్వాత ఆ కృత్యాన్ని నిర్వహించడానికి అవసరమయ్యే సామాగ్రి, తర్వాత ఉపాధ్యాయునికి సూచనలు, అంటే ఉపాధ్యాయునికి కలిసి ఇక్కడ ఉపాధ్యాయుడు సూచనలు ఇవ్వాలి, తర్వాత కృత్య నిర్వహణ సూచనలు సార్, అవి కూడా సోపానాలు కాదు సార్. 5వ పాయింట్ వచ్చేసి కృత్యాన్ని నిర్వహించడానికి సూచనలు, నాట్ సోపానాలు, ఇది సూచనలు. మనకి సార్ దీపక్ రెడ్డి సార్ మనకి రోజు దాన్ని కరెక్షన్ చేయడం జరిగింది రివ్యూ మీటింగ్ రోజు. తర్వాత ప్రతిస్పందనలు, ఆ తర్వాత మౌన ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా కృత్యాన్ని మనం తరగతి గదిలో నిర్వహించటం జరుగుతుంది సార్. ఎందుకంటే ఒక కృత్యాన్ని నిర్వహించిన తర్వాత ఆ కృత్యం సఫలీకృతమైతే ఆ పిల్లవాడికి తన తోటి విద్యార్థులతోనూ ఆ కృత్యాన్ని నిర్వహించడానికి సహాయపడిన ఉపాధ్యాయుడితోనూ చాలా ఆత్మీయత ఏర్పడుతుంది. ఎందుకంటే సాధారణ తరగతి గదికి కృత్య నిర్వహణ తరగతి గదికి చాలా తేడా ఉంటుంది. సాధారణ తరగతి గదిలో పిల్లలందరూ ఇన్వాల్వ్ కాలేకపోవచ్చు. కృత్య నిర్వహణలో పిల్లలందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా ఆ కృత్యానికి అట్రాక్ట్ అవుతారు కాబట్టి పిల్లలకి తన తోటి పిల్లలతోటి ఉపాధ్యాయుడితో కూడా ఆత్మీయమైన సంబంధం ఏర్పడుతుంది. మరి ఇట్లా ఈ కృత్యాన్ని నేర్పరచడం వల్ల ఒక ఉపాధ్యాయుడికే లాభం ఉంటుందా లేక పిల్లలకే లాభం ఉంటుందా అంటే ఇద్దరికీ లాభం ఉంటుంది సార్. కృత్యాన్ని నిర్వహించడం వల్ల పిల్లలకు లాభకరంగాను ఉంటుంది, ఉపాధ్యాయుడికి లాభకరంగాను ఉంటుంది. ఎవరెవరు ఏ ఏ స్థాయిలో ఉన్నారు, ఎలా ఉన్నారో తెలుసుకోవడం కోసం కూడా కృత్యాన్ని బాగా నిర్వహించే అవకాశం ఉంటుంది సార్. అయితే ఈ కృత్యాన్ని నిర్వహించే సమయంలో మనం ఏం చేయాలంటే ముందుగా ఇతరుల ఆలోచనలు మనం వినాలి. మనం నిర్వహించబోయే కృత్యానికి ఎదుటి వాళ్ళు ఎవరైనా ఆలోచనలు ఇస్తుందా, మన తోటి ఉపాధ్యాయులు కావచ్చు, మనం ఎవరైనా కావచ్చు, పిల్లలు కూడా కావచ్చు, వాళ్ళ ఆలోచనలు మనం వినాలి. విన్న తర్వాత వాళ్ళ ఆలోచనలు మనం కృత్యాన్ని నిర్వహించేటప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయో వాళ్ళ ఆలోచనల్ని మన ఆలోచనల్ని పోల్చి చూసుకోవాలి. తర్వాత మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళకి వినిపించాలి. రెండు ఆలోచనలు సరిచూసి పోల్చుకొని కృత్యాన్ని నిర్వహించిన తర్వాత ఫలితాన్ని సరిచూసుకోవాలి. తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఇలాంటి కృత్యాలు చేపట్టేటప్పుడు కూడా పిల్లలు ఈ కృత్యం చేసేటప్పుడు ఏ వనరులు అవసరమవుతాయి, ప్రత్యామ్నాయ వనరులు, అంటే ఈ కృత్యం చేయడానికి ఈ వనరులు అవసరమవుతాయి, ఈ వనరులు అవసరమవుతాయని ప్రత్యక్షంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు తెలుసుకుంటారు, ఆ కృత్యానికి ఇవి అవసరం అని చెప్పేసి ఆ ఏర్పాట్లను కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు. రైట్ సార్. సార్ గురుమూర్తి సార్ స్లైడ్.
ఓకే సార్. సార్ ఇప్పుడు చూద్దాం కృత్య నిర్వహణ విధానం. కృత్య నిర్వహణ విధానంలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మానసిక సంసిద్ధత సార్. పిల్లవాడిని ఏ విధంగా మనం మానసికంగా సంసిద్ధులను చేయాలి? మొదటి విద్యార్థులను కృత్యం పట్ల సంసిద్ధులను చేయాలి. మనం ఏ కృత్యం అయితే తరగతి గదిలో చేయాలి అని అనుకున్నామో ఆ కృత్యాన్ని నిర్వహించడానికి పిల్లలని సంసిద్ధులను చేయాలి. తర్వాత పిల్లలని ధ్యాన ప్రక్రియలో కూర్చోబెట్టి అంటే రెండు ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు ధ్యాన ప్రక్రియలో కూర్చోబెట్టేసి ఆ కృత్యాన్ని నిర్వహించడానికి వాళ్ళని సంసిద్ధులను చేయాలి. తర్వాత ఏకాగ్రతను పెంపొందింపజేయాలి. ఈ విధంగా పిల్లవాడిని కృత్య నిర్వహణకు మానసికంగా సంసిద్ధులను చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ కృత్యంలో బాగా ఇన్వాల్వ్ అయ్యి మంచి ఫలితాన్ని కూడా రాబట్టే అవకాశం ఉంది. తర్వాత సార్ రెండవ పాయింట్ వచ్చేసి ఉద్దేశం. ఈ కృత్యం నిర్వహిస్తున్నాం కదా, ఈ కృత్య నిర్వహణ యొక్క ఉద్దేశం ఏంటి? ఆశించిన విలువను సాధించటం. మనం చేపట్టిన ఆ కృత్యం మన ఉన్న ఏడు విలువలలో ఏ విలువ ఆధారం చేసుకొని మనం కృత్యాన్ని నిర్వహించామో ఆ కృత్యం ఆ విలువను సాధించిందో లేదో మనం తెలుసుకుంటాం సార్. ఆశించిన విలువను సాధించామా ఈ కృత్యాన్ని నిర్వహించడం ద్వారా? ఈ విలువను మనం సాధించామా? అది ప్రేమ కరుణ కావచ్చు, లేకపోతే కృతజ్ఞత కావచ్చు, లేకపోతే గౌరవం కావచ్చు, ఐక్యత కావచ్చు, ధైర్యం కావచ్చు, నమ్మకం కావచ్చు, లేకపోతే నిజాయితీ కూడా కావచ్చు. ఏ కృత్యాన్ని ఏ విలువను తీసుకున్న ఆ విలువ ఆధారంగా కృత్యాన్ని నిర్వహించామో ఆ కృత్యం ఆధారంగా ఆ విలువను సాధించామో లేదని తెలుసుకోవాలి. తర్వాత ఇంకా దానికి కావాల్సిన నైపుణ్యాలను మనం పెంపొందించుకుంటాం. ఇంకా ఏం కావాలి కృత్యానికి? ఇంకేమైనా అవసరం ఉన్నాయా? కావాల్సిన నైపుణ్యాలు ఇంకేమైనా మెరుగుపరుచుకోవాలన్న నైపుణ్యాలను కూడా మనం సాధిస్తాం. తర్వాత అవసరమయ్యే సామాగ్రి, థర్డ్ పాయింట్, అవసరమయ్యే సామాగ్రి. పాఠశాలలో మనకి అందుబాటులో ఉన్న సామాగ్రి బంతి కావచ్చు, లేకపోతే డస్టర్ కావచ్చు, పెన్సిల్ కావచ్చు, చాక్ పీస్ కావచ్చు, లేకపోతే పిల్లల పుస్తకాలు కూడా కావచ్చు. ఆ విధంగా కూడా అవసరం మనకి అందుబాటులో ఉన్న సామాగ్రితోటే దీనికి ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా మనకి అందుబాటులో ఉన్న సామాగ్రితోటి పాఠశాలలో అందుబాటు సామాగ్రితోటి కృత్యాన్ని నిర్వహించడం చేయవచ్చు సార్. సార్ నెక్స్ట్ లేదు సార్. ఇక్కడ ఫోర్త్ పాయింట్, ఉపాధ్యాయునికి సూచనలు సార్. ఇక్కడ ఉపాధ్యాయునికి సూచనలు అంటే ఉపాధ్యాయుడు ఒక కృత్యాన్ని నిర్వహించాలని అనుకున్నాడు. ఈ కృత్య నిర్వహణకు తరగతి గది వాతావరణం సరిపోతుందా, లేకుంటే లేదా బయట ఆవరణలో నిర్వహించవచ్చా, లేకపోతే వరండాలు నిర్వహించవచ్చా? ఆ కృత్యానికి తగినట్లుగా సరైన స్థలాన్ని ఉపాధ్యాయుడు ఎన్నుకోవాలి సార్. ముందు ఇది ఉపాధ్యాయుడు చేయవలసిన మొట్టమొదటి పని. తర్వాతగా ఏదైనా కానీ ముందుగా ఉపాధ్యాయుడు ఆ కృత్యాన్ని చేసి చూపించాలి పిల్లలకు. డైరెక్ట్గా వాళ్ళని చేయమని అనకుండా ఏ కృత్యం అయితే మనం చేయదలుచుకున్నామో ఆ కృత్యాన్ని ముందుగా ఉపాధ్యాయుడు చేసి చూపించాలి. ఎందుకంటే ఫర్ సపోజ్ ఉదాహరణకి సార్, మన కొంచెం ఫిఫ్త్ లోపు అంటే పిల్లలు ఏం కాదు కానీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ పిల్లల్లో అయితే ఒక గణితంలో త్రిభుజాలు నిర్మాణంలో భాగంగా ఏబీఈజీక్వల్ టు 6 సెంటీమీటర్లు, బీసీఈజీక్వల్ టు 7 సెంటీమీటర్లు, యాంగిల్ బీఈజీక్వల్ టు 70 డిగ్రీలు అని ఒక లెక్క ఉన్నప్పుడు మనం సూచనలు ఇవ్వడం ద్వారా మాత్రమే వాళ్ళని ఆ సమస్యను సాధింపచేయలేము సార్. ఎందుకంటే యాంగిల్ ఏబీ ఎంత తీసుకోవాలి, యాంగిల్ బి ఎంత తీసుకోవాలి, తర్వాత అక్కడి నుంచి ఎక్కడితో చాపరేఖను గీయాలని చెప్పేసి ఉపాధ్యాయుడు చేసి చూపించడం ద్వారా మాత్రమే ఆ ఉపాధ్యాయుడు తర్వాత చేయడం ద్వారా మాత్రమే పిల్లలు నేర్చుకోగలుగుతారు. కాబట్టి కృత్యాన్ని ముందుగా ఉపాధ్యాయుడు చేసి చూపించాలి. ఆ తర్వాత కృత్య నిర్వహణలో అందరు విద్యార్థులు పాల్గొనే అవకాశం కల్పించాలి. ఏ ఒక్కరిని కూడా వదిలివేయకుండా అందరూ భయపడ్డా కానీ అందరినీ కూడా ఆ కృత్యంలో ఇన్వాల్వ్ చేయాలి. అందరికీ పాల్గొనే అవకాశం కల్పించాలి, అందరికీ కృత్యాన్ని పాల్గొనే విధంగా చేయాలి. తర్వాత విద్యార్థులు హేళనకు గురి కాకుండా చూడాలి. కృత్యం చేస్తూ ఉన్నారు, ఒక ఉపాధ్యాయుడు పిలిచి ఒక విద్యార్థిని ఈ కృత్యం నువ్వు చేద్దురన్నప్పుడు ఒకవేళ ఆ విద్యార్థి ఒకవేళ చేయలేకపోతే తోటి పిల్లలు నవ్వారనుకోండి, నవ్వితే అలా నవ్వకూడదని చెప్పేసి పిల్లలని హేళనకు గురి చేయొద్దని చెప్పేసి మనం ముందుగానే సూచనలు ఇవ్వాలి. ఎవరికి ఒక్కసారి రాదు, నేర్చుకుంటూ వస్తుంది. కాబట్టి ఎవరిని కూడా హేళనకు గురి కాకుండా చూసే బాధ్యత ఉపాధ్యాయుడి మీద ఎక్కువగా ఉంటుంది సార్. ఆ తర్వాత తరగతి గదిలో సాధారణమైన పిల్లలతో పాటు దివ్యాంగ విద్యార్థులు కూడా ఉంటారు. ఈ దివ్యాంగ విద్యార్థుల పట్ల కూడా తగిన జాగ్రత్తలు వహించి
ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆ కృత్యంలో అదే విధంగా పాల్గొనేటట్లు చేసి వాళ్ళని కూడా కృత్య నిర్వహణ, ఎందుకంటే సాధారణ క్లాసు వినాలంటే కృత్య ఆట పాటలతో కూడిన క్లాసుని వినాలంటే అందరు పిల్లలు ఇష్టపడతారు, అందరూ కూడా చాలా తొందరగా అట్రాక్ట్ అయ్యి ఆ కృత్యంలో లీనమైపోతారు. కాబట్టి వారిని కూడా మనం వదిలివేయకుండా అందరినీ కూర్చోబెట్టి, అది వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే జంట కృత్యం కావచ్చు లేకపోతే జట్టు కృత్యం కావచ్చు, ఆ రకంగా వాళ్ళని కూడా అందులో ఇన్వాల్వ్ చేయాలి. సార్ తర్వాత నెక్స్ట్ లేదు సార్ రైట్. తర్వాత కృత్య నిర్వహణ సూచనలు, కృత్యాన్ని నిర్వహించడానికి సూచనలు. విద్యార్థులకు మనం ముందుగా స్పష్టంగా సూచనలు అందించాలి, ఈ కృత్యాన్ని ఇలా చేయాలి, ఇలా ఇలా చేయడం చేయాలని చెప్పేసి సూచనలు అందించడం ద్వారా వాళ్ళకు ముందుగానే ఎలాగో మనం చేసి చూపిస్తుంటాం కాబట్టి ఆ సూచనల ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యి కృత్యాన్ని చేస్తారు. మరి యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చేసి చూపించిన తర్వాత మనం పక్కకి తప్పుకోకుండా ఆ కృత్యంలో పిల్లలు చేస్తూ ఉన్నప్పుడు ఆ కృత్యంలో ఉపాధ్యాయుడు కూడా భాగస్వామి కావాలి. ఎందుకంటే కొంత ఒకేసారి చేస్తారని కూడా మనం చెప్పలేము, కాబట్టి ఉపాధ్యాయుడు కూడా భాగస్వామి అయితే ఎవరికైనా సందేహాలు తలెత్తినప్పుడు వాళ్ళ సందేహాలను నివృత్తి చేయడం కోసం ఉపాధ్యాయుడు ఆ కృత్యంలో భాగస్వామి అయితే కృత్యం ఇంకా త్వరగా పిల్లలకు అర్థమవుతుందని చెప్పేసి ఉపాధ్యాయుడు కూడా ఆ కృత్యంలో భాగస్వామి కావాలి. తర్వాత విద్యార్థులను ప్రోత్సహించాలి రైట్. కృత్య నిర్వహణలో ఏమైనా లోటుపాట్లు ఎదురైనా తప్పులు చేసినా కానీ పిల్లలు ఏమి కాదు వస్తుంది మీరు చేయండి, తప్పులు సహజం, ఎందుకంటే అందరూ తప్పులు చేస్తుంటారు కానీ దాని నుంచి మనం నేర్చుకోవాలి. కాబట్టి తప్పులు పోయినా సరే పిల్లలను మనం మాటలతో కానీ చేతలతో కానీ వారిని భయపెట్టకుండా వాళ్ళు సరైన ప్రోత్సాహాన్ని అందించాలి. తర్వాత అందరికీ అవకాశం కల్పించాలి, తరగతి గదిలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కృత్యంలో పాల్గొనే అవకాశం కల్పించాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి ఒక్కరిని కూడా కృత్యంలో భాగస్వాములు చేయాలి. తర్వాత ప్రతిస్పందనలు, కృత్య నిర్వహణలో భాగంగా కృత్య నిర్వహణ రెండు గురువారం శుక్రవారం రోజు నిర్వహించే కృత్య నిర్వహణకు అతి ముఖ్యమైన భాగం సార్ ప్రతిస్పందనలు. కృత్యాన్ని నిర్వహించిన తర్వాత పిల్లల నుంచి ప్రతిస్పందనలకు అత్యధికమైన ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి, రిఫ్లెక్షన్స్ బాగా తీసుకోవాలి. తర్వాత ఆ కృత్యం నుంచి అక్కడ ఉన్న ప్రశ్నలే కాకుండా ఆ కృత్యంలో నుంచి మనం కూడా వాళ్ళు ఆలోచింపజేసే ప్రశ్నలు వేయాలి, ఆ కృత్యాన్ని ఆలోచింపజేసే ప్రశ్నలు వేయాలి. తర్వాత ప్రశ్నలు వేసిన తర్వాత విద్యార్థులు కూడా సమాధానాలు స్వేచ్ఛగా చెప్పేలాగా, ఎందుకంటే భయం లేకుండా ఉల్లాసంగా ప్రశ్నలకు సమాధానాలు స్వేచ్ఛగా చెప్పేలాగా మనం వాళ్ళని ప్రోత్సహించాలి. ఒకవేళ వాళ్ళు చెప్పే సమాధానాలు తప్పు అయినా సరే వాళ్ళని మనం తప్పు అనకుండా ప్రోత్సహించాలి. మరి ఏ సమాధానం చెప్పినా కానీ రైట్ సరైన సమాధానమే అని చెప్పేసి ప్రోత్సహించాలి. చెప్పేటప్పుడు ఏమైనా దోషాలు ఉన్నా సరే వాటిని సరిదిద్దుకొని విద్యార్థులను ప్రోత్సహించాల్సి ఉంటుంది. తర్వాత సార్ సార్ నెక్స్ట్ స్లైడ్ సార్ రైట్. మౌన ప్రక్రియ సార్, మౌన ప్రక్రియ ఈ కృత్యమంతా అయిపోయిన తర్వాత చివరి దశకు వచ్చినప్పుడు మౌన ప్రక్రియలో ప్రతిస్పందన అనంతరం విద్యార్థులను మౌనంగా కూర్చోబెట్టాలి. మౌనంగా కూర్చోబెట్టి జరిగిన కృత్యాన్ని ఇప్పుడు మనం చేసిన కృత్యాన్ని ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి అన్ని అవకాశం కల్పించాలి. మరీ ముఖ్యంగా మౌన ప్రక్రియలో విద్యార్థులకు మనం ఎటువంటి సూచనలు కానీ చేయకూడదు. కృత్యాన్ని గుర్తు చేసుకునే అవకాశం కల్పించాలి. తర్వాత ఆ కృత్యాన్ని గుర్తు చేసుకున్న తర్వాత మెల్లగా మళ్ళీ కళ్ళు తెరవండి అని చెప్పేసి ఆ రోజు కృత్యాన్ని అయిపోయినట్లుగా తెలియజేస్తూ అవసరమైతే ఇంటి దగ్గర మీరు చేసిన కృత్యాన్ని మరొకసారి నెమరు వేసుకొని దానిలో మీకు ఏమొచ్చిందో రేపు వచ్చేసి మీరు ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది, అదేవిధంగా రేపు దాని మీద మనం చర్చ పెట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి విద్యార్థులకు చెప్పడం ద్వారా విద్యార్థులు ఆ కృత్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది సార్. ఇంకొకటి ముఖ్యంగా కృత్యాల నిర్వహణలో మొదటి రోజు కృత్యాన్ని నిర్వహించాలి, రెండవ రోజు ఆ కృత్యంపై చర్చ నిర్వహించాలి సార్. ఓన్లీ డిస్కషన్ మాత్రమే చేయాలి, యథావిధిగా 2-3 నిమిషాలు మానసికంగా సంసిద్ధం చేసి తర్వాత ప్రతిస్పందన ద్వారా చర్చ నిర్వహించడం ద్వారా రెండవ రోజు యాక్టివిటీని అంటే శుక్రవారం రోజు యాక్టివిటీని చేయాల్సి ఉంటుంది సార్. ఆ తర్వాత ఈ కృత్యాలు అనేవి కూడా మనకి పిల్లల యొక్క మానసిక స్థాయిలను బట్టి వాళ్ళ వయస్సు మానసిక స్థాయిలు బట్టి ఉంటాయి కాబట్టి అందుకొనకి మనకి లెవెల్ 1, లెవెల్ 2 అని 2 రకాలుగా 1-2 తరగతుల వాళ్ళకి లెవెల్ 1, 3-4 తరగతుల వాళ్ళకి లెవెల్ 2 అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి
ఆ తర్వాత శనివారం రోజు మనకి సమన్వయ కృత్యాలని చెప్పేసి అవి ఉంటాయి కాబట్టి అవి రేపటి సెషన్లో ఉంటాయి సార్. అవి రేపటి సార్ వాళ్ళు రేపు చెప్తారు సార్. తర్వాత సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. రైట్ సార్, ఇక్కడ సార్ ఒక చిన్న మన్నవి, ఏమైనా వాయిస్ ఏమైనా ఫాస్ట్ అవుతుందా సార్? సార్ ఎనీబడి ఇస్ దేర్? సార్ వాయిస్ ఏమైనా ఫాస్ట్ అవుతుందా సార్? ఏం లేదు, ఏం లేదండి, కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఉపాధ్యాయ సోదర సోదరి మండలందరికీ ఒక చిన్న విన్నపం సార్. మీ ఒక నోట్బుక్ అను పెన్ను తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు సార్. అందరూ కూడా శిక్షణలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను నోట్బుక్ పెన్నును దగ్గర ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను సార్. దేవుడు సార్, సార్ దేవుడు సార్, నేను ఇందాక మీకు పంపించిన రెండు స్లైడ్ అవి మన సార్ వాళ్ళకి పంపించండి. నేను అడిగినప్పుడు సార్ వాళ్ళు స్క్రీన్లో చూపిస్తారు. డెమాన్స్ట్రేషన్ మెసేజ్ సంబంధించి సార్ స్లైడ్ సార్ స్లైడ్ ప్లీజ్ సార్. దేవుడు సార్, నేను ఇందాక మీకు పంపించిన వాట్సాప్లో మన సార్ వాళ్ళకి ఓకే సార్. ఆ తర్వాత సార్ ఇక్కడ మనకి గ్రాటిట్యూడ్, మన వాల్యూస్ లో ఉన్న ఒక ముఖ్యమైన అంశం గ్రాటిట్యూడ్ అనేది. కృతజ్ఞత, కృతజ్ఞత అనేది మన జీవితంలో మనం ఎవరికో చూపించు ఎవరో ఒకరికి మనం చూపించుంటారు కృతజ్ఞత. ఎందుకంటే మన ద్వారా మనం సహాయం పొందిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మనం సహాయం చేసిన వాళ్ళు కూడా కావచ్చు. ముందుగా సార్ అందరు ఒకసారి వీడియో ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ సార్. ఒకసారి వీడియో అందరు కూడా సార్, మన ఉపాధ్యాయ మిత్రులందరూ ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు కళ్ళు మూసుకొని మీ జీవితంలో మీకు ఎవరైనా సహాయం చేసిన వాళ్ళు ఉంటే అటువంటి వారిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి సార్. ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు ఒక నిమిషం రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు గుర్తుకు తెచ్చుకోండి. సార్ ఏ రకమైన సహాయం అని అడిగారు, ఏ రకమైన సహాయమైనా మనకు చేస్తే మనకు మనం కృతజ్ఞతగా ఉన్నామా అనే దానికోసం సార్. ఓకే సార్. తర్వాత ఉపాధ్యాయ మిత్రులందరూ పెన్నును నోట్బుక్ను సిద్ధంగా ఉంచుకోవాలని మనవి సార్. వాళ్ళు మన జీవితంలో మనకు సహాయం చేసిన వాళ్ళు కానీ సార్, నా వరకు వచ్చేసి నా జీవితంలో నాకు ఎవరైతే ఉన్నారో, అది తల్లిదండ్రుల నుంచి మీ శ్రేయోభిలాషుల వరకు, జీవిత భాగస్వామి నుంచి తోటి మిత్రుల వరకు అందరూ కూడా సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా మనకు ఉంటే వాళ్ళకి మనం కృతజ్ఞతను ఏ విధంగా తెలియజేస్తామని చెప్పేసి ఒక చిన్న స్లైడ్ రాసి ఇప్పుడు మనం ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది సార్. అంతకంటే ముందుగా నేను రాసిన స్లైడ్ని మీకు ప్రజెంట్ చేస్తాను సార్. ఆ తర్వాత ఉపాధ్యాయ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ సార్, ఒకసారి సార్ పంపించిన స్లైడ్ ఒకసారి చూపించరా సార్. కృతజ్ఞత సందేశం, డెమాన్స్ట్రేషన్ మెసేజ్. వన్ మినిట్ పంపించారా? మన గ్రూప్ లో పెట్టాను సార్, రివ్యూ గ్రూప్ లో పెట్టాను సార్. Thank you.
తర్వాత ఒకసారి చూపించండి సార్ ఇంకొకటి సార్ ఇంకొకటి చూపించండి సార్ ఇంకొకటి రెండు ముందు మొదటి చూపించండి సార్ రైట్ సార్ కొంచెం బిగ్ స్క్రీన్ చేయండి సార్ నర్సవరా సార్ ఏమైనా కనిపిస్తుందా సార్ మీకు నర్సవరా సార్ కనిపిస్తుంది కొంచెం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా చదవగలుగుతారా చదవండి థ్యాంక్ యూ సార్ సార్ ఇప్పుడు నేను నాకు నా జీవితంలో నేను ఇంతవరకు ఇలా ఉన్నానంటే దానికి కారణమైన వాళ్ళని నేను ప్రేజ్ చేస్తూ ఒక కృతజ్ఞత సందేశాన్ని నేను తయారు చేశాను సార్ దయచేసి అందరూ వినవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను రైట్ నాకు జన్మనిచ్చి నా ఉన్నతికై పాటుపడిన నా తల్లిదండ్రులకు చక్కటి విద్యను అందించి నన్ను సరైన మార్గంలో నడిపించిన నా గురువులకు దేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్న వీర సైనికులకు కరోనా మహమ్మారి తరిమేందుకు ప్రాణాలు ఇదిగా సార్ ఇంకోటి ఫస్ట్ అదే సార్ కొంచెం పైకా కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న వైద్య సిబ్బందికి నా కష్ట సుఖాలలో నా తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపించే నా జీవిత భాగస్వామికి ఎల్లవేళలా నాకు విలువైన సూచనలు సలహాలు సహాయ సహకారాలు అందించే నా శ్రేయోభిలాషులకి ఎల్లవేళలా నేను రుణపడి ఉంటాను బై ఎస్ బుల్లయ్య ఎజిటి యూపీఎస్ చింద్రియాల చింద్రపాళెం మండలం అయితే నేను ఒకవేళ అందరికి ఫ్లూరల్ గా అయితే రాశాను సార్ సింగులర్ గా అయితే ఒకటి ఒక్కలకే రాయాలని అనుకుంటే మీరు నాకు జన్మనిచ్చి నా ఉన్నతికే పాటుపడిన నా తల్లిదండ్రులకు ఎల్లవేళలా రుణపడి ఉంటాను సింగిల్ గా రాయాలనుకుంటే అలా రాయండి సార్ ఫ్లూరల్ గా అయితే మీకు ఒకరికంటే ఎక్కువ కూడా ఉంటే వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే ఆ విధంగా కూడా రాయాలని తెలియజేస్తూ సార్ ఇప్పుడు మన ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఇదే విధంగా కృతజ్ఞత సందేశాన్ని రాయవలసిందిగా రాసి ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను సార్ ఒక 2 మినిట్స్ టైం సార్ రాయండి సార్ ఆ డిజైన్ అయితే లేకపోయినా ఏం లేదు ముందైతే మెసేజ్ అయితే రాయండి సార్ స్క్రీన్ పెంచండి సార్ దాన్ని సార్ స్క్రీన్ మీద ఉన్నదాన్ని నేను ఎలా చేసి కూర్చుంది సార్ ఎవరో ఒక సార్ పెట్టారు కృతజ్ఞులకు అని కూడా పెట్టారు వారికి కూడా తెలియజేయాలని కూడా తెలియజేస్తారు మిమ్మల్ని మోసం చేసిన వారికి కూడా తెలియజేస్తూ ఈ కరోనా పాండమిక్ లో మహిళా సోదరి మండలకైతే ఇంటి పనుల వంట పనుల సహాయం చేస్తున్న మీ భర్తలను కూడా మీరు కృతజ్ఞత తెలియజేస్తూ రాయ సందేశం ఇది అన్నిటికంటే బాగుంది రాంబాబు సార్ అంటున్నారు సార్ వాళ్ళు రాసిన వాటిని స్క్రీన్ మీద పెట్టి సార్ అది సార్ అయిపోయిన మిత్రులు సార్ ర్యాండమ్ గా ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులను
స్క్రీన్ మీద చూపించి ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను సార్. చదవండి సార్. బత్తిని గోపి గారు సార్, మఠంపల్లి మండలం సార్, చదవండి సార్. స్క్రీన్ మీద చూపించండి సార్. గోపి గారు మీరు వీడియో అండ్ ఆడియో ఆన్ చేయండి. సార్ చదవండి సార్. గోపి గారు కొమ్ము వీడియో ఆడియో ఆన్ చేయండి సార్. సార్ సార్ కొమ్ముసీని గారు చదవండి సార్. హలో సార్ చదవండి చదవండి. నమస్తే సార్. హలో చదవండి సార్. నా పేరు కొమ్ముసీని సార్, నేను చింతలపాలెం మండలం యూకేఎస్ కృష్ణాపురం హెడ్ మాస్టర్ సార్. సార్ నేను హెచ్ఎంగా పాఠశాల బాధ్యతలు నిర్వహిస్తున్నాను సార్. నా విధి నిర్వహణలో నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నేను ఎల్లవేళ రుణపడి ఉంటాను సార్. అలాగే ఎల్లవేళలో నాకు చేతితోడుగా ఉంటూ నాకు అనేక సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి నా భాగస్వామి అయినటువంటి నా భార్యకు కూడా ఎల్లప్పుడూ రుణపడి ఉంటా సార్ నేను. నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలో రావడానికి నన్ను వెన్నంటి వండి ప్రోత్సహించిన నా జీవిత భాగస్వామికి మరి మా అమ్మ నాన్నలకి ఇప్పటి వరకు నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళ అందరికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. చింతలపాలెం మండలం అందరికి నమస్కారం అండి. వినపడుతుందా అన్న? చెప్పండి. వినపడుతుందా అన్న? అందరికి నమస్కారం అండి. నా పేరు కీర్తి రామకృష్ణ, యూపీఎస్ కృష్ణాపురం, చింతలపాలెం మండలం. మొదట జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు భాగస్వామికి మనం ఎల్లవేళ కృతజ్ఞత ఉండు. ఈ దేశ సరిహద్దుల్లో మన కోసము అనుక్షణము కాపలా కాస్తూ తమ యొక్క జీవితాలను అర్పితం చేస్తున్నటువంటి దేశ సైనికులకు, ఈ దేశాన్ని అనుక్షణం కాపాడుతున్నటువంటి వైద్య సిబ్బందికి, తర్వాత శానిటైజర్ సిబ్బందికి, తర్వాత పోలీసు వాళ్ళకి అందరికి కూడాను కృతజ్ఞత చెబుతున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. తర్వాత నీరాజర్ల మండలం పి నీరజ గారు మండలానికి ఒకరు చదువుతారు సార్. మండలానికి ఒకరు నీరాజర్ల మండలం పి నీరజ గారు మాట్లాడాక మీట్లోకి వెళ్ళండి సార్. మీరు మాట్లాడిన మీట్లోకి వెళ్ళిపోండి. హలో, నమస్తే సార్. నమస్తే సార్. నా పేరు నీరజ సార్. వినపడుతుందా సార్? చెప్పండి. హలో మేడం, అందరికి నమస్తే. వీడియో చేయండి నేను సార్, ఓన్లీ ఆడియో సార్. నా పేరు నీరజ, బిఎస్సీ చింతకుండ నీరజ చెప్పండి సార్. నాకు జన్మనిచ్చింది అమ్మా నాన్నలైనా, నన్ను పెంచి పోషించింది మా పెద్దనే సార్. ఇప్పుడు లేరు తను, తనకి నా జీవితాంతం రుణపడి ఉంటాను. లేరు బట్ అయినా నెక్స్ట్ నేను డిగ్రీ చేయడానికి ఒక టీచర్ మా అన్నయ్య కజిన్ ఉదయ్ కుమార్ సారు, తనకి రుణపడి ఉంటాను. అలాగే నేను ఈ ఉద్యోగానికి రావడానికి మెయిన్ కారణమైన నేను బీఎడ్ చేయడానికి, మాది నాంపల్లి మండలి పసునూరు సార్, దేవరకొండ సైడు. మాది చాలా లోపలికి ఉంటుంది గ్రామం. చాలా తక్కువ మంది చదువుకున్న వాళ్ళనమాట అక్కడ. బట్ మాది పెద్ద కుటుంబము, ఓసీ బ్రాహ్మిన్స్. అయినప్పటికీ కూడా ఒక పక్క ఊరు వెళ్ళి చదువుకునే పరిస్థితి. సో 10th అయిపోతే అనమాట. అలాంటి పరిస్థితిలో ఆ ఊర్లో నేను ఈరోజు గవర్నమెంట్ టీచర్ ఉండడానికి మెయిన్ కారణమైన ఆ స్కూల్కి కొత్తగా వచ్చిన సురేష్ సార్ అని ఎస్జీటీ సార్. తన వల్ల నేను ఏం చేశానంటే బీఎడ్ చేస్తా.
బీఎడ్ నుంచి ఇలా టీచర్ వృత్తిలోకి రాగలిగాను. తనకి కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటాను. బట్ అతను ఇప్పుడు యుఎస్ఏలో ఉంటున్నాడు. నెక్స్ట్ నేను జాబ్లోకి వచ్చిన తర్వాత కూడా పిల్లలను కానివ్వండి, మాది ఉమ్మడి ఫ్యామిలీ, అలాంటి నాకు సహకరిస్తున్న మా అత్త మామలకి మా సార్కి కూడా నేను రుణపడి ఉంటాను. ఈ సందర్భంగా నేను ఇది చెప్పుకునే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. గరడేపల్లి మండలం దయాకర్ సార్. సార్ దయాకర్ గారు మాట్లాడు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో సార్, చింతలపాలెం మండలం కోకా వేణు సార్. వేణు సార్ అన్మ్యూట్ చేసుకోండి. పూజారాణి గారు లేదంటే గోవింద్ గారు, గోదేశి దయాకర్ గారు, మీ అందరు కూడా అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా మాట్లాడచ్చు. మఠంపల్లి మండలం సుధారాణి గారు కానీ, దయాకర్ గారు కానీ, గరడేపల్లి మండలం, చింతలపాలెం మండలం వేణు గారు కానీ, తర్వాత మఠంపల్లి మండలం. హలో సార్, నమస్తే సార్. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అదే విధంగా నన్ను ఈ వృత్తిలో నిలబెట్టినటువంటి నా జీవిత భాగస్వామికి, అదే విధంగా దేశ సరిహద్దులను ప్రతినిత్యం అనుక్షణం కాపలా కాస్తూ మన అందరికి స్వేచ్ఛనిస్తున్నటువంటి వీర సైనికులకు, అదేవిధంగా కరోనా మహమ్మారి సందర్భంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. గోవింద్ గారు మాట్లాడచ్చు. నేటి బాలలలో రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు అట్టి ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాన్ని అందిస్తూ విద్యతో పాటు విలువలు అందించాలని తపిస్తూ విద్యార్థుల జీవితాల్లో సప్త వర్ణ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది సార్. వాయిస్ పోతుంది సార్. దేవరాం శ్రీధర్ గారు మేళచూరు మండలం సార్ మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీధర్ దేవరం మేళచూరు మండలం. సార్ ఓకే సార్, చివరిగా సార్ చివరి అవకాశంగా మేళచూరు మండలం సూక్య గారు, కొర్ర సూక్య గారు, సమయాభావం వల్ల అందరికి అవకాశం వెళ్ళిపోతున్నాం సార్. చివరిగా మిత్రులు సూక్య గారు చెప్పండి సార్, మాట్లాడండి సూక్య గారు మాట్లాడండి. నమస్కారం అండి అందరికి. చిన్నప్పటి నుంచి రెడ్ కార్డ్ కానీ డొక్క ఆడినటువంటి పరిస్థితుల్లో నా చిన్నతనంలోనే మా నాన్నను కోల్పోయాను. నా 7 సంవత్సరాల ప్రాయంలో నేను, అన్నయ్య, 3 అక్క చెల్లెలు, పిల్లల కోడిలాగా అంటే ఎక్కువ మంది సంతానం, 5 మా అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ సభకు, ముఖ్యంగా బుల్లయ్య సార్కి కృతజ్ఞతలు. మరొకసారి నాకు జన్మనిచ్చినటువంటి నా మాతృమూర్తి మా అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈ కృతజ్ఞత సందేశాన్ని మనం పిల్లలతో తయారు చేయించి తరగతి గ్రాటిట్యూడ్ వాల్గా కూడా మనం రూపొందించవచ్చు సార్. సార్ తర్వాత నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే సార్, ఈ యాక్టివిటీలో భాగంగా మనకి గురువారం శుక్రవారం రోజు 2 యాక్టివిటీ ఉంటుంది. అదే ఆ రోజు పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు మొదటగా పిల్లల్ని 2 పాటు మానసికంగా సంసిద్ధులు చేయాలి, 30 ఆ పీరియడ్లో. తర్వాత ఒక యాక్టివిటీని
పది నుంచి 15 నిమిషాల పాటు. తర్వాత క్వశ్చన్స్ డిస్కషన్స్, చర్చించవలసిన ప్రశ్నలు ఆ కృత్యానికి సంబంధించి కావచ్చు, దానికి రిలేటెడ్గా కావచ్చు, ఆలోచింపజేసే ప్రశ్నలను ఒక 10 నుంచి 13 నిమిషాల వరకు. కృత్యం అయిపోయిన పిమ్మట చివరిగా మౌన ప్రక్రియను 1-2 నిమిషాల సేపు చూపించి ఈ విధంగా యాక్టివిటీని పురుషుకారం రోజు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. తర్వాత నెక్స్ట్ స్లైడ్ సార్. సార్ ఇక్కడ కేస్ స్టడీ అని సార్, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ గద్వాల మండలంలోని పిఎస్ పూదూరు గ్రామానికి చెందిన జి నిఖిల్ అనే ఒక పిల్లవాడు, 5వ తరగతి విద్యార్థి, తన స్నేహితులకు మరియు సమాజానికి చెట్లను సంరక్షించడం మరియు మొక్కలను నాటడం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడానికి అక్కడ చొరవ తీసుకుని ప్రకృతి పట్ల కృతజ్ఞత అనే ఒక కృత్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా మనకి పరిచయం చేశారు. అంటే కృతజ్ఞత, ప్రకృతికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి అనే ఒక అంశాన్ని తీసుకొని ప్రకృతిని సంరక్షించడానికి చెప్పేసి ఒక మొక్కను నాటడం, మొక్కలు నాటడం ద్వారా అట్లా నాటుతూ ఆ చిత్రాన్ని గ్రామంలోని అన్ని వివిధ ప్రధానమైన సెంటర్లలో అతికించడం ద్వారా అది చూసి చాలామంది పచ్చదనాన్ని ఇచ్చే చెట్లను పాడు చేయవద్దనే వివరాలను తెలుసుకొని తర్వాత మంచిగా చెట్లను పెంచాలని అక్కడి నుంచి అతని స్నేహితులను అతను తెలియజేసిన అతన్ని పిల్లలందరూ ఊరిలోని వాళ్ళు అందరూ కూడా ఆ విద్యార్థిని అభినందించారు సార్. కేస్ స్టడీ అంటే ఇక్కడ కృతజ్ఞత అనే విలువని ఇక్కడ విద్యార్థి కృత్యం ద్వారా చేసి చూపించాడు సార్ అందరికి. అంటే మనం కృతజ్ఞత అంటే దేనికైనా, ప్రకృతికి కావచ్చు, లేకపోతే మన మన తల్లిదండ్రులకు కావచ్చు, ఎవరికైనా మనుషులకైనా కావచ్చు, జంతువులు మన ఇంట్లో పెంచుకున్న కుక్కలు కూడా మనకి కృతజ్ఞతగా ఉంటాయి సార్. పెంపుడు కుక్కలు కూడా మనకి విధేయులుగా ఉంటాయి, అవి మనకి మన పట్ల యజమాని పట్ల కృతజ్ఞతను చూపిస్తాయి. అవి అదేవిధంగా ప్రకృతి పట్ల కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. చెట్లను పాడు చేయటం వల్ల అడవులన్నీ హరించుకుని పోయి ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ కృతజ్ఞత యొక్క విలువను ఇక్కడ విద్యార్థి ప్రజెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. సార్ ఒక చిన్న క్విజ్ సార్, ఇక్కడ అందరూ చాట్ బాక్స్లో మీ సమాధానాలు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ సార్ క్వశ్చన్ సార్, హరివిల్లు కార్యక్రమంలో కృత్యాలకు వారంలో ఎన్ని రోజులు కేటాయించబడ్డాయి? ఒకటి, బి రెండు, ఏది కరెక్ట్? ఓకే, రెండు, టూ, టూ, సుమిత్ర టూ, అంజుమ్ టూ, 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 రమారెడ్డి టూ, సైదిరెడ్డి టూ, శ్రీనివాసరావు టూ. ఓకే, అదనంగా ఇంకొక రెండు ప్రశ్నలు సార్ మనం ఈరోజు విన్న దాంట్లో నుంచి సార్. సార్ అప్పుడు రిఫ్లెక్షన్ ఒక రెండు క్వశ్చన్స్ ఉన్నాయి సార్. యాక్టివిటీ అవి కాదు సార్, రిఫ్లెక్షన్ తర్వాత ముందు క్విజ్. కృత్యంలో రెండవ రోజు ఏం చేయాలి సార్? మనం యాక్టివిటీలో రెండవ రోజు సార్ టైప్ చేయండి సార్. యాక్టివిటీలో రెండవ రోజు డిస్కషన్, స్టోరీ, జ్యోతి ఎంబీబీఎస్ స్టోరీ, తరుణ్ డిస్కస్, వెంకటేశ్వర్లు చిక్కుల గోవింద్ డిస్కషన్, డిస్కస్ చేయాలి జ్యోతి అక్కయ్య డిస్కషన్. ఒక సూచన సార్, మనం ఒక 10-12 మినిట్స్ లో క్లోజ్ చేయాలి సార్. అది ఒకటి గమనించుకోండి. 10-12 మినిట్స్ ఎంఈఓ గారు ఏమైనా జాయిన్ అయ్యారా? మన కోర్స్ కోఆర్డినేటర్ గారు చిత్రనాయక్ గారు సార్ ఉన్నారండి లైన్ లో. గౌరవ్ డిఓ గారు జాయిన్ అయ్యారు, అబ్జర్వేషన్ సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా నేను గమనించాను. సార్ ఫోన్ చేసి చెప్పారు. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ కూడా మొదటి ప్రశ్న సార్, రిఫ్లెక్షన్స్ ప్రతిస్పందనలో మీకు ఎవరైనా కృతజ్ఞత తెలిపితే ఏమనిపిస్తుంది?
చాట్ బాక్స్ లో టైప్ చేయండి సార్. మీకు ఎవరైనా కృతజ్ఞతలు తెలిపితే ఏమనిపిస్తుంది? ఈ రోజు కార్యశాల పట్ల మీ అభిప్రాయం ఏమిటి? ఈ రోజు కార్యశాల పట్ల మీ అభిప్రాయం తెలపండి సార్. ఫీల్ హ్యాపీలీ, ఎంసై స్వైసైదులు, ఫీల్ రెస్పాన్సిబుల్, నైస్, సంతోషంగా ఉంది, ఉంటుంది, సాటిస్ఫాక్షన్, గుడ్ గుడ్ సెషన్. ఓకే సార్, స్టాప్ సార్. థర్డ్ క్వశ్చన్ సార్, ఈ సమయంలో మీ మానసిక స్థితిని తెలపండి. మీ మనస్థితి ఎలా ఉందో తెలపండి సార్. మీ మనసులో ఏమనుకుంటున్నా? ఫీల్ హ్యాపీ అండ్ రెస్పాన్సిబిలిటీ, సూపర్ ఫైన్, హ్యాపీ, ధనలక్ష్మి, గుడ్ సరిత, రెస్పాన్సిబిలిటీ, వెరీ హ్యాపీ, గౌరవ్ మల్లారెడ్డి, గోవింద్ చిక్కు, రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఓకే సార్, ఫీల్ గుడ్. ఓకే, స్టాప్ సార్, థ్యాంక్ యూ సార్. అందరికి చక్కగా ప్రతిస్పందించిన మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చివరిగా థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, ఏఎంఓ జనార్దన్ సార్ గారికి, డైనమిక్ టెక్నికల్ టీమ్ మెంబర్స్ వెంకటేశ్వర్లు గారికి, శ్రీనివాస్ గారికి, గురుమూర్తి గారికి, నా మండల నియోజకవర్గ కోఆర్డినేటర్స్ చిత్తూరు నాయక్ గారికి, సైదర్ నాయక్ సార్ గారికి, నా తోటి ఆర్పీ మిత్రులందరికీ, అదేవిధంగా ఈ శిక్షణలో పాల్గొన్న అందరి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. కన్క్లూడ్ సార్. థ్యాంక్ యూ సార్. గురుమూర్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. జనార్దన్ సార్, ఎస్ సార్, రెస్పాన్సెస్ తీసుకుందామా? రెస్పాన్సెస్ తీసుకోవాలి. ఒక నలుగురు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. ఈ రోజు సెషన్ గురించి బ్రీఫ్ గా 1 మినిట్ లో చెప్పమను. ఆస్క్ దెం, ఇన్వైట్ దెం టు స్పీక్ అబౌట్ దిస్ సెషన్. దయచేసి కొత్త వాళ్ళు పార్టిసిపేట్ చేయండి. ఎప్పుడు ఒకళ్ళే అయితే భిన్నమైనటువంటి అభిప్రాయం మనం వినలేం, అనుభవాలు కూడా పంచుకోలేము. గమనించి కొత్త వారు రొటీన్ గా అయితే బాగుండదు. మిత్రులు కొత్త వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇద్దాం అవకాశం. హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఇందాక హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు సూర్యం గారు. నమస్తే సార్. ఈరోజు సెషన్ చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా బుల్లే సార్ గారు చెప్పినటువంటి కృతజ్ఞత భావం అనేది చాలా బాగుంది సార్. యాక్చువల్గా నేను నాకు అవకాశం రాలేదు ఇందాక చెప్పడానికి. ముఖ్యంగా ఆర్పి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్పి గారు ఎవరైతే ఉన్నారో, ఎవరు మన పాపయ్య సార్ గారు, వారికి జన్మ జన్మలా రుణపడి ఉంటారు సార్. వారితో పాటు వచ్చినటువంటి రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు, మన సైదుల్ సారు, సారు ఇక్కడ లేరు, సారు ఏరయ్య దగ్గర ఉన్నారు, మా గురువు గారు, వారిద్దరే లేకపోతే ఈ టీచర్ వృత్తిలోకి నేను రాలేకపోదును. హార్ట్ఫుల్గా సార్ ఉన్నారో లేదో హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీకు వెళ్ళవెళ్ళ రుణపడి ఉంటాను. చాలా అద్భుతంగా ఉంది సార్ ఈరోజు మీరు ఇలా కృతజ్ఞత భావం అనేది పంచుకోవడం అనేది ప్రజెంట్ నాకు చాలా బాగుంది ఇక్కడ. థ్యాంక్ యూ సార్. సెషన్ మాత్రం సూపర్ అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. వారిని మ్యూట్ చేసుకోమని చెప్పి ఇక్కడ రణబూత్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ. నేను మఠంపల్లి మండలం భుజతండ నుంచి సార్. అయితే సెషన్ ఈరోజు 4వ రోజు చాలా అద్భుతంగా ఉంది సార్. 4 రోజులు కూడా చాలా బాగుంది. ఎందుకంటే మనం మండల వైజ్గా మనం ట్రైనింగ్లు పొందేటప్పుడు, ఇప్పుడు చూడండి, రెస్పాన్స్ ఏదన్నా ఆన్సర్ అనగానే 100 మంది విత్ ఇన్ సెకండ్స్, 1 మినిట్లో 200-300 మంది రెస్పాండ్ అవుతున్నారు. అదే మనం డైరెక్ట్ మీటింగ్లో అయితే దానికంటే ఇది బెటర్గా ఉందని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే సిగ్గుపడటం, ఏం చెప్తాంలే అనుకోవటం,
అట్లా కాకుండా ఇది చాలా అంటే హ్యాపీగా రెస్పాన్స్ అవుతున్నారు ప్రతి టీచర్ కూడా. 500 మంది పైచిలకు 2.5-3 గంటల వరకు మనం అదే లైవ్ అయితే ఆ బ్రేక్ అని టీ బ్రేక్ అని తీసుకుంటాం, ఏ బ్రేక్ లేకుండా ఒక 3 అవర్స్ కంటిన్యూషన్ వింటున్నారు. చాలా అద్భుతంగా మనకు హెల్ప్ అవుతుంది ఈ ట్రైనింగ్. ఈ ఇలాంటి ట్రైనింగ్ని మనకు అందించినందుకు డిఓ భిక్షపతి గారికి, కోర్సు డైరెక్టర్ ఎంఈఓలకి, అదేవిధంగా టెక్నికల్ టీంకి వీళ్ళందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ సంతోషంగా ఉందండి. ట్రైనింగ్ చాలా చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. చింతలపాలెం మండలం నుంచి కళావతి గారు మీ అభిప్రాయం చెప్పాల్సిన అన్మ్యూట్ చేసుకోండి మీరు. అలాగే నందిపాటి సైదులు గారు కూడా ఉన్నారు హుజూర్నగర్ నుంచి. గురుమూర్తి గారు బయటకు అన్మ్యూట్ చేయండి. హలో, వారు అన్మ్యూట్ కావట్లేదు. హలో, చెప్పండి ఎవరు. నమస్కారం సార్, గౌరవ్ డిఓ గారు, అదే విధంగా టెక్నికల్ స్టాఫ్ ఆర్ సార్. ఈ రోజు 4వ రోజు ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ ఉంది సార్. మనం రోజుకొక ఈ 4 రోజుల ప్రోగ్రామ్ కూడా రోజుకొక రుచిని టేస్ట్ చూస్తున్నట్టుగా చాలా అద్భుతంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. అదేవిధంగా ఈ రోజు ముఖ్యంగా టేపు నర్సరావు గారు కానీ, అదేవిధంగా మన బుల్లయ్య గారు కానీ చాలా సెషన్ చాలా రియలిస్టిక్ గా ప్రతి టీచర్కు హృదయాలకు అత్తుపోయేటట్టు తీసుకెళ్ళారు సార్. ముఖ్యంగా మన బుల్లయ్య గారు చెప్పినటువంటి సెషన్ చాలా మంచిగుంది సార్. యువకుడు మిత్రుడు అతను స్టోరీ టెల్లింగ్ కానీ లేకపోతే ఆ ఎక్స్ప్లెనేషన్ కానీ మాడ్యులేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంది సార్. ఇంకా అత్యంత ముఖ్యంగా సార్, ప్రోగ్రాంలో భాగంగా అయినప్పటికి కూడా ఈ కృతజ్ఞత సందేశం అనేది ఒక్కసారి మనల్ని గో బ్యాక్ టు ద మూలాల దగ్గర తీసుకెళ్ళింది సార్. ఈ మూలాల దగ్గర నుంచి వచ్చినటువంటి భావాలు అనేవి చాలా కాంక్రీట్గా పడతాయి సార్. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. మనం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాం, మనం ఎలా వచ్చాం, దీని వెనక మనం ఒక టీచర్గా ఎదగడానికి దీని వెనక ఎంతమంది కృషి దాగి ఉంది, ఎంతమంది ప్రోత్సాహం దాగి ఉంది, ఎంతమంది త్యాగాలు దాగి ఉన్నాయి అనేది మనకు మిత్రుల యొక్క అభిప్రాయాల ద్వారాగా మనకు మెసేజ్ ద్వారా చాట్ మెసేజ్ ద్వారా తెలిసింది సార్. చాలా అద్భుతమైన సెషన్ సార్, చాలా బాగుంది. ఈ మూలాల నుంచి ఒక్కసారి కనుక మనం వెనకపోయి చూసుకున్నట్టయితే అదే ఉత్సాహంగా మనం రేపు క్లాస్ రూమ్స్ పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క టీచర్ కూడా రేపు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత నా సూచన సార్, మన జిల్లా విద్యాశాఖకు ప్రతి ఒక్క టీచర్ కూడా తన మూలాలన్నీ రాసుకొని కనుక ఆ టీచర్ కూర్చునే ప్లేస్ దగ్గర డిస్ప్లే చేసుకుంటే ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఒక వండర్ఫుల్ క్లాస్ రూమ్స్ మనం నెక్స్ట్ ఇయర్ నుంచి చూడబోతాం సార్. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. మూలాల గురించి కృతజ్ఞత సందేశం అనేది చాలా ప్రతి టీచర్ కూడా రాసుకుని స్కూల్లో పెట్టేటట్టుగా మీరు సజెషన్ చేస్తే కనుక ప్రతిరోజు అది అధ్యయనం చేసుకుని కనుక వాళ్ళు అద్భుతమైన టీచర్గా మారుతారు, క్లాస్ రూమ్ కూడా అద్భుతమైన రిజల్ట్ వస్తాయి అని చెప్పి నా అభిప్రాయం సార్. ఎనీహౌ ఈ రోజు డీల్ చేసిన చేపూర్ గారికి, మిత్రుడు, అదేవిధంగా బుల్లయ్య గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ విద్యాశాఖ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ రోజు ఆర్పి గా వ్యవహరించిన చేపు నసిరా సార్ మా ఫ్రెండ్, మా ఇంటి పక్కన ఉంటాడు సారు. బుల్లయ్య సారు మా పక్క స్కూలే, మాది కృష్ణాపురం, సారిది పక్కన చింతిర్యాల అన్నమాట. తర్వాత దేవుడు సారు మాకు నా ఇందాక కృతజ్ఞతా భావంలోనే దేవుడు సార్ పేరు రావాల్సింది, రాలేదు. దేవుడు సార్ నన్ను క్షమించండి, ఎందుకంటే నేను విద్యా వాలంటరీగా అడుగు పెట్టడానికి కారణము, ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టడానికి కారణం దేవుడు సారు. ఆ రోజు నాకు విద్యా వాలంటరీగా అవకాశం ఇచ్చి నన్ను టీటీసీ చేయండి రామకృష్ణ సార్ అని చెప్పి టీటీసీ చేయించి నన్ను ముందుకు నడిపించిన దేవుడు సార్కి కూడాను కృతజ్ఞతలు చెప్తున్నాను. అయితే ఈ హరివిల కార్యక్రమం గురించి చాలా మంది మిత్రుల్లో అభిప్రాయం ఏం ఏర్పడుతుంది అంటే వస్తుంటాయి పోతుంటాయి, చాలా కార్యక్రమాలు వస్తుంటాయి ఇలాంటి హరివిల కార్యక్రమాలు లాంటివి 100 చూసిన మా సీనియారిటీలో అని చాలా మంది అనుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఎంతమంది డిఆర్పీలు రాని, ఎంతమంది జిల్లా విద్యా అధికారులు కానీ, ఎక్కడ ఉపాధ్యాయులు కానీ, ఏ విధంగా మనకి ట్రైనింగ్ ఇచ్చినా కానీ, పైనుంచి అధికారులు చెప్పినా కానీ, తర్వాత రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో అది ఇంప్లిమెంటేషన్ సక్సెస్ అయినా కానీ
మన మనసులో మన ఉపాధ్యాయుల మనసులో గనక మన మనసులో గనక లేనిది మన ఉపాధ్యాయ మనసులో లేనిది మనము చెప్పాలని మన మనసులో రాంది ఎక్కడగా ఇంప్లిమెంటేషన్ ఏ కార్యక్రమం కూడా ఇంప్లిమెంటేషన్ కాదని నా అభిప్రాయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మన యొక్క మనసులో కృతజ్ఞత నిశ్చయంతో సంతోషంగా స్వీకరించి ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నా వంతు కూడా నేను ప్రయత్నం చేస్తానని ఆశిస్తూ మరి ఒకసారి దేవుడి సారికి మరియు ఈ పంచభూతాలకి పంచభూతాలకు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు చెప్తున్నా సార్. సార్ షల్ వి కంక్లూడ్ టైమ్ ఇస్ అరౌండ్ 1 o'clock. సరే అందరూ మిత్రులకు అవకాశం ఇవ్వలేకపోతున్నందుకు అన్యదా భావించవద్దని ఒక విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు మన గౌరవ ఎంఈఓలు ఎంఆర్స్ మన ఎన్ని కేజీబీవి బిల్డింగ్స్ మరియు నూతన ఎంఆర్సి భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు భాగస్వామ్యం అయినందువల్ల వారు ఈ సెషన్లో జాయిన్ కాలేకపోయారు. అందువల్ల మరి నన్ను ఈ కోర్సు ఈరోజు సెషన్ నిర్వహించవలసిందిగా కోరినందున నేను ఈరోజు కోర్సు నిర్వహణ బాధ్యత తీసుకున్నాను. మరి మీరందరూ కూడా ఈరోజు అటెండెన్స్ కొంత ఆశాజనకంగా అంటే 20 members తగ్గడం జరిగింది. మనం 500 మార్కులు సాధించాము అంటే దాన్ని నిలబెట్టుకోలేకపోయాం. సాధించడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమని భావిస్తూ ఆరంభంలో ఉన్నటువంటి సంతోషము చివరి వరకు కొనసాగాలి. దీన్నే నిర్విరామ కృషి కంటిన్యూస్ అండ్ ఎఫర్ట్ అని అంటారు. ఇది పదే పదే మన గౌరవ విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. పని ఆరంభించడంలో చూపించే చొరవ ఉత్సాహము పని లక్ష్య సాధన వరకు కూడా నిర్విరామంగా కృషి చేయాలి. అదే స్ఫూర్తి కొనసాగాలని చెప్పి పదే పదే గౌరవ డీఓ గారు చెప్తారు. వారి మాటలను నేను ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తూ వారి అడుగుజాడల్లో వారి గైడ్ లైన్స్కి అనుకూలంగా మనం అందరం నడవాల్సిన బాధ్యత ఉంది అని గుర్తు చేస్తూ మరి ఈరోజు చక్కని ప్రజెంటేషన్ అందించినటువంటి ఆర్పీలు అయితేనేమి ఈ శిక్షణకు చక్కగా సహకరించినటువంటి టెక్నికల్ టీమ్ అయితే కావచ్చు, డాక్యుమెంటేషన్ చేసిన వాళ్ళు కావచ్చు, చాట్ బాక్స్లో మీరు యాక్టివ్గా స్పందించిన వాళ్ళు కావచ్చు, విన్నవాళ్ళు కావచ్చు, వీరందరికీ కూడా జిల్లా విద్యాశాఖ పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఈ యొక్క శిక్షణ అంటే మేము చాట్ బాక్స్లో కొన్ని క్యూరీస్ పెట్టారు, అవి గమనిస్తూనే ఉన్నాము. మౌన ప్రక్రియ అంటే ఏందని కొంతమంది మిత్రులు చాట్ చేయడం చూశాను నేను. ఏం లేదండి, 2-3 నిమిషాలు మౌనంగా ఉండమని చెప్పడమే. సైలెన్స్ హ్యాస్ పవర్, స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనకు అంతర్లీనంగా శక్తులు అనేవి డెవలప్ అవుతాయి అనే ఉద్దేశంలోనే పెట్టారు అది. సో అలాంటివి ఇంకా కూడా మనం అలాంటి క్వశ్చన్స్ వ్యాలిడ్ క్వశ్చన్స్ చాట్ బాక్స్లో పొందుపరుస్తున్నందుకు మీకు ఎంత ఉత్సాహం ఉంది హరివిల్లు పట్ల, ఎంత ఎప్పుడెప్పుడు బడి పెడతారా ఈ హరివిల్లును అక్కడ అమలు చేద్దాం అనేటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెషన్ ఇంతటితో ముగిసినట్లుగా ప్రకటిస్తూ గురుమూర్తి గారు దీన్ని వైండ్ అప్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి.